ओके नीरज प्रेज़ द लॉर्ड अंकल चपंड अंकल प्रेज़ द लॉर्ड प्रेज़ द लॉर्ड अंकल प्रेज़ द लॉर्ड प्रेज़ द लॉर्ड प्रेज़ द लॉर्ड प्रेज़ द लॉर्ड अंकल प्रेज़ द लॉर्ड प्रेज़ ओके प्रेज़ द लॉर्ड Happy two centuries. Happy two centuries. Happy second century. Thank you. Amma, happy. Thank you, Amma. Happy second century. Praise Lord Nirmata. Thank you. Okay. Nirmata. Selina, ni velke. Thank you, Lord. Balance send cut. Praise Lord Nirmata. అన్మ్యూట్ చేసుకో సరేనా అన్మ్యూట్ చేసుకోండి 200 డేస్ కదా ఓకే అందరు మాట్లాడకండి నేను మాట్లాడమన్న వాళ్ళే మాట్లాడాలి ఓకే రైట్ జయంత్ అండ్ సోనిక మీరు ఎందుకు పెట్టారు బెలూన్స్ అంకుల్ సెకండ్ సెంచరీ సెలబ్రేషన్ కదా అంకుల్ వండర్ఫుల్ మరి టూ సెంచరీస్ లో మీరు ఎన్ని రోజుల పాటు వచ్చారు మీరు ఎంత కాలం వచ్చారు టూ సెంచరీస్ కూడా వచ్చారా లేదు అంకుల్ కొన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యాము ఆబ్సెంట్ అయ్యావా ఓకే ఓకే ఫ్లోరా నీ వెనకతలు ఏమిటిందమ్మా చూపించు Flora, happy 200 day celebration. Bah, ఎవర్ చేశారమ్మా ఫ్లోరా అన్నే హెల్ప్ చేశాడు అంకుల్ వావ్ వండర్ఫుల్ వెరీ గ్లాడ్ చాలా బాగుంది వెరీ గ్లాడ్ ఇంకెవరు చేశారు సెలీనా చేసింది సోనికాల్ చేశారు అభిజ్ఞ అండ్ ఆశీష్ చేపిస్ చేశారు అభిజ్ఞ ఆశీష్ మీరు ఏమి చేశారు చూపించండి ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ అమ్మ నిర్మలమ్మ మాట్లాడుతూ ఉండండి అన్న ఓకే పిల్లలు చాలా చాలా బాగా చేశారు పిల్లలు హ్యాపీ కంగ్రాచులేషన్స్ 200 డేస్ మీరు ఎంత చక్కగా ఎంజాయ్ చేశారు కదా దేవునిలో ఎంజాయ్ చేశారు ఓకే నాన్న చాలా సంతోషం ఇంకెవరెవరు తీసుకొచ్చారు మంచి మంచిగా డెకరేట్ చేసుకొని ప్రజల ఉంటే స్పాట్ లైట్ చేస్తూ ఉండండి అమ్మా వచ్చిందన్న ప్రజలకు అంకుల్ సెలవు అమ్మా నీరజ్ అదే సూపర్ గా చేసాను డెకరేషన్ చాలా బాగుంది థాంక్ యూ అక్క ఓకే కోష్ చేస్తున్నాను నీరజ్ నిన్ను కోష్ చేశాను అన్న ప్రైస్ వీళ్ళందరికీ వెనక పెట్టుకునే పెట్టారన్నా వర్చువల్ అది మరి ఏమో అమ్మా అంటే వీళ్ళందరి గ్రీన్ గ్రీన్ స్క్రీన్ లేదు కదమ్మా అంత ముందు మీరు పోస్ట్ చేశారు కదా ఓకే నాకు పర్సనల్ గా చేశారా గ్రూప్ లో చేశారమ్మా నాకు పర్సనల్ గా చేసింది ఆ సముద్రంలో ఎక్కడో ఉంటుందమ్మా ఎందుకంటే నాకు గ్రూప్ లో పోస్ట్ చేస్తే పర్లేదు చూస్తాను ఓకే పిల్లలు మీకు ఎంత మంది వచ్చారు జాలీ జాలీగా ఖుషి ఖుషిగా ఎంత మంది వచ్చేసారు పిల్లలు ఇక్కడికి మీ ఫ్రెండ్స్ తీసుకొచ్చారా మీ ఫ్రెండ్స్ తో వచ్చారా పిల్లలు Happy 200 days, Nimakka. Thank you, Kuti. For me, tell me. Happy 200 days, Nirmalakka. Thank you, Queen. Very good. God bless you. Well, I bet you know, me tell you, Mari. Me tell you, what are you doing? Ah, yeah, okay, okay. Happy 200 days, Nirmalakka. Happy 200 days. Angelina, God bless you. Happy 200 days. Thank you. Congratulations.
హలో పిల్లలు ఇంకెంతమంది వచ్చేసారు ఈ రోజు అందరు వచ్చేసారా నీరా చేరున్నారు ఇక్కడ దయచేసి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి గ్రీన్ స్క్రీన్ ఉంటే మీ బ్యాక్ పెట్టుకోవచ్చు. చేస్తానమ్మా. ఓకే పిల్లలు ప్రార్థన చేద్దాం. అందరు కూడా కళ్ళు మూసుకోండి. రైట్ అందరు కళ్ళు మూసుకోండి. 200 రోజైనా కళ్ళు మూసుకోకపోతే ఎలాగా? స్పెషల్ డే నాడైనా కళ్ళు మూసుకోకపోతే ఎలా? చక్కగా పరిశుద్ధుడా, నీకు వందనాలు కృతజ్ఞత అండి. నీ అపారమైన కృప వల్ల, నీ ప్రణాళిక వలన ఈ 200 మైలు రాయిని మేము చేరుకున్నాం తండ్రి. ఇంకా ఎన్ని బంధులు నడిపిస్తావు, నడుస్తాం, నీకు లోబడి ఉంటావు, నీకు విధేయత చూపిస్తావు, నువ్వు నేర్పించింది నేర్చుకుంటాం ప్రభా. నువ్వు ఏ బిడ్డలనైతే ఎన్నుకున్నావో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నావో వారిని మా దగ్గర పంపించేప్పుడు వారిని పెంచుతాం, పోషిస్తాం, వారిని బలపరుస్తాం తండ్రి. వారి కోసం మా సమస్తము ఖర్చు పెడతాం ప్రభు. ఈ కమిట్మెంట్ మాలో ఇంకా అధికం చేయి. నీ నామాన్ని కనపరిచి కృపదించి ఈ రోజు క్లాస్ అంతటా సహాయించి నీ దాసులను దాసులను వాడుకో. నీవే మహింపదమని, పిల్లలను వారి తల్లిదండ్రులను దీవించమని, ఇందులో చేరిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అమ్మా, రైట్ అమ్మా. అమ్మ చూస్తుండే అమ్మ, మీరు చూస్తుండీ, కాల్ చేస్తాను నేను. ఓకే పిల్లలు, అందరం పాట పాడుకుందామా, యాక్షన్ పాట చేద్దామా? పిల్లలు ఎంత మంది రెడీగా ఉన్నారు? అందరు కూడా మీ పొజిషన్ లోకి వచ్చేసాం పిల్లలు. ప్రజ్వలన్, ఎవరిని ఇంకా కోహోస్ట్ చేయాలో నాకు కొంచెం మెసేజ్ పెట్టమ్మా చాటింగ్ లో. చాక్లెట్ కంటే స్వీటీ, బొమ్మల కంటే బ్యూటీ, దేవుని పిల్లల భేటీ, మన ఆదివారపు బడి. చాక్లెట్ కంటే స్వీటీ, బొమ్మల కంటే బ్యూటీ, దేవుని పిల్లల భేటీ, మన ఆదివారపు బడి. చెప్పండి పిల్లలు,
అన్నయ్య ఇస్తావా అన్నయ్య చాక్లెట్లు అన్నక్క చాక్లెట్లు కూడా రెడీగా ఉన్నాడు అన్నయ్య కాబట్టి పిల్లలు మరి అక్కడికి వెళ్ళిపోదాం వాక్యం రేపైనా ఎల్లుండైనా వినొచ్చు కదా అవునా ఎవరు అంట నీ కుట్టి ఓకే అన్నయ్య నీ చాక్లెట్లు మాకు వద్దు అన్నయ్య మాకు అసలు ఏమొద్దు దేవుని వాక్యమే మాకు కావాలన్నయ్య సరేనా పిల్లలు అందరు పొజిషన్ కి వచ్చేయండి మీ పొజిషన్ లో మీరు ఉండండి పిల్లలు Chocolate kante sweetie, mammala kante beauty, devuni pillala bheti, mana aadivarapu padi, mana aadivarapu padi. Chocolate kante sweetie, mammala kante beauty, devuni pillala bheti, mana aadivarapu padi, mana aadivarapu padi. వండిన పాల బువ్వా ఎంతో ఎంతో రుచి ఎంతో ఎంతో రుచి కమ్మనైనా క్రీస్తు మాటలు ఇంకా ఇంకా రుచి మాకు ఇంకా ఇంకా రుచి చాక్లెట్ కంటే స్వీటీ మమ్మల కంటే బ్యూటీ దేవుని పిల్లల భేటీ మన ఆదివారపు బడి మన ఆదివారపు బడి టీచర్ చెప్పిన పాఠం మాకు ఎంతో ఇష్టం మాకు ఎంతో ఇష్టం ఉళ్ళో అన్నలు నేర్పిన కథలు ఇంకా ఇంకా ఇష్టం మాకు ఇంకా ఇంకా ఇష్టం చాక్లెట్ కంటే స్వీటీ స్వీటీ మమ్మల కంటే బ్యూటీ బ్యూటీ దేవుని పిల్లల భేటీ మన ఆదివారపు బడి మన ఆదివారపు బడి పాటలు పాడి వాక్యం చదివి భక్తులమైపోదాము భక్తులమైపోదాము వెందల కడనే సండే స్కూలుకు అందరం వెళ్ళిపోదాము మనము అందరం వెళ్ళిపోదాము చాక్లెట్ కంటే స్వీటీ స్వీటీ బొమ్మల కంటే బ్యూటీ బ్యూటీ దేవుని పిల్లల భేటీ మన ఆదివారపు బడి మన ఆదివారపు బడి చాక్లెట్ కంటే స్వీటీ స్వీటీ బొమ్మల కంటే బ్యూటీ బ్యూటీ దేవుని పిల్లల భేటీ మన ఆదివారపు బడి మన ఆదివారపు బడి ఓకే పిల్లలు ఎంత మందికి ఇష్టంగా ఉంది మన ఆదివారపు బడి ఓకే ఇది ఓన్లీ సండే మాత్రమే కాదు కదా పిల్లలు ప్రతి రోజు జరుగుతుంది కదా పిల్లలు మరొకసారి పాడమా మరి ఎంత మందికి కావాలి ఈ చాక్లెట్ పిల్లలు కావాలా మీ అందరికి ఎంత మంది చాక్లెట్ ఎవరు కావాలి పిల్లలు నిరుజన్య అంత పెద్ద చాక్లెట్ తీసుకొస్తావా మరి మాకోసం ఓకే పిల్లలు ఉపయోగించి చాక్లెట్ మన దగ్గర ఉంది కదా తిందామా మరి మన అందరికి షేర్ చేద్దామా ఈ వాక్యాన్ని ఈ యొక్క చాక్లెట్ అందరికి ఎలా షేర్ చేస్తూ మనం తిందామో అలాగే దేవుని వాక్యాన్ని కూడా అందరికి షేర్ చేయాలి సరేనా పిల్లలు ఈ చాక్లెట్ కంటే ఏసే వాక్యం ఎంతో తీగా ఉంది చాలా 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 మధురమైంది కదా పిల్లలు ఆ వాక్యంలో జీవం ఉంది చాక్లెట్ తింటే కొంతసేపు మనకు టేస్టీగా ఉంటది కొంతసేపు మనకు ఎనర్జీ వస్తుంది కానీ దేవుని వాక్యం మనం రోజు తింటే పిల్లలు చదివితే మన పోస్తారు పిల్లలు కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదివి మనం బలం పొందుకొని దేవుని పని చేసేయాలి సరేనా మరొకసారి చేసేద్దామా మిగిలిన చాక్లెట్లు ఉన్నాయా పిల్లలు చాక్లెట్ కంటే స్వీటీ బొమ్మల కంటే బ్యూటీ దేవుని పిల్లల భేటీ మన ఆదివారపు బడి మన ఆదివారపు బడి చాక్లెట్ కంటే స్వీటీ బొమ్మల కంటే బ్యూటీ దేవుని పిల్లల భేటీ మన ఆదివారపు బడి మన ఆదివారపు బడి వండిన పాల బువ్వా ఎంతో ఎంతో రుచి ఎంతో ఎంతో రుచి కమ్మనైనా క్రీస్తు మాటలు ఇంకా ఇంకా రుచి మాకు ఇంకా ఇంకా రుచి
చాక్లెట్ కంటే స్వీటీ బొమ్మల కంటే బ్యూటీ దేవుని పిల్లల భేటీ మన ఆదివారపు బడి మన ఆదివారపు బడి స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం మాకు ఎంతో ఇష్టం ఉళ్ళో అన్నలు నేర్పిన కథలు ఇంకా ఇంకా ఇష్టం చాక్లెట్ కంటే స్వీటీ బొమ్మల కంటే బ్యూటీ దేవుని పిల్లల భేటీ మన ఆదివారపు బడి పాటలు పాడి వాక్యం చదివి భక్తులమైపోదాము గందల కడనే సండే స్కూలుకు అందరం వెళ్ళిపోదాము చాక్లెట్ కంటే స్వీటీ బొమ్మల కంటే బ్యూటీ దేవుని పిల్లల భేటీ మన ఆదివారపు బడి చాక్లెట్ కంటే స్వీటీ బొమ్మల కంటే బ్యూటీ దేవుని పిల్లల భేటీ మన ఆదివారపు బడి ఒక పాట వేస్తున్నానమ్మా. మొత్తం సండే స్కూల్లో పిల్లలు ఎలా కూర్చోవాలి ఎలా చేయాలి ఒక ఇన్స్ట్రక్షన్ సాంగ్ అది. అది దర్శన్ బాబు రాత్రి అంతా కష్టపడి చాలా కష్టపడి రాత్రి రాత్రి చేశారన్నమాట. అది వేస్తున్నాను. ఓకే పిల్లలు, మరి ఎవ్రీడే ప్రతిరోజు చెప్తాం ఫోన్ ఎలా పెట్టుకోవాలి, ల్యాప్టాప్ ఎలా పెట్టుకోవాలి, అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పి చెప్పి అలసిపోయి ఆఖరికి ఒక పాట రాసేసుకున్నాను అనమాట. దర్శన్ అన్నయ్య వీడియో చేశాడు. ఆ తర్వాత లిల్లీ అండ్ జాయ్ పాడాలి, ఇంకా పాడలే, వేరే అమ్మాయి పాడింది ప్రస్తుతానికి. ఆ అమ్మాయి పేరు నిస్సీ జాస్మిన్ అన్న అమ్మాయి పాడింది. మరి శామ్యుయల్ అంకుల్ గారు ట్యూన్ చేశారు, అది సాగర్ గారు మ్యూజిక్ చేశారు. ఇవన్నీ కూడా ఫైనలైజ్ కాలేదు, ఇంకా యూట్యూబ్ ఎక్కించలేదు, కానీ ఈరోజు మీకోసం నేను దీన్ని డిస్ప్లే చేస్తున్నాను. చూడండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. అందరూ మైక్స్ మీ మ్యూట్ చేసేసుకోండి.
సపోర్ట్ తీసుకోండి. మా పిల్లలందరి కోసం బోల్డ్ చాక్లెట్లు ఇస్తా అన్నారక్క, నువ్వు అప్పుడు లేవా ఉన్నావా? నేను 200 డేస్ సెలబ్రేషన్ కదా, బోల్ చాక్లెట్ పిల్లలందరికి ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఈ రోజు నేను అందరికి సమోసా ఇద్దాం అనుకుంటున్నా అక్క. నువ్వు అక్క మా పిల్లలందరికి పౌరటీన్స్ నువ్వు సప్లై చేయొచ్చు కదా? ఇస్తా ఇస్తా, చిన్న చిన్న ఉంటాయి, 5 రూపీస్ ఉంటవి, అవన్నీ కూడా కొరియర్ చేసేస్తా. థ్యాంక్ యూ అక్క. సరే సరే, ఈ రోజు మనకి ఎవరు గెస్ట్లు వచ్చారంట అక్క, ఏమన్నా మనం పలకరిద్దామా? పిల్లలు పలకరిద్దామా? 200 డేస్ సెలబ్రేషన్ కదా, మరి మనకి మనతో మాట్లాడడానికి ఎవరు గెస్ట్లు వచ్చారు వాళ్ళని పిలిచేద్దాం పిల్లలు. సరేనా? మేము రెడీ. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఎవరు వస్తా ఉన్నారంటే
ఫ్రెండ్ మన దగ్గరికి రాబోతున్నారు, వాళ్ళు చూసేద్దాం ఎవరు వాళ్ళు. నెంబర్ వన్ నీరజ్. వావ్, ఏంటి నిమ్మక్క, గెస్ట్ లాంటి ఎవరో అనుకున్నా నేను. నిజంగా మన దేశం నుంచి కాదా, ఇండియాలోనే లేరు ఇలాంటి వాళ్ళు. అప్పప్ప, మేము ఇక్కడ ఎల్డబ్ల్యూ అండ్ కేజీకి టీమ్ నుంచి మేము ఇక్కడికి వచ్చేసాము, విశాఖపట్నం నుంచి మేము మాట్లాడుతున్నాం. మీరు ఎక్కడున్నారో మాకు తెలియపరచండి. ఇప్పుడు శ్యామక్క, ఇప్పుడు ఆన్లైన్ లోకి వచ్చారు ఎవరు, మరి వాళ్ళు ఏం చెప్తారో మనం విందాం, సరేనా? ఓ, నేను రెడీగా ఉన్నాను, చాలా యాంగ్జైటీగా ఉన్నాను ఎవరు తెలుసుకోవాలని. మీరు తమ్ముడు, నువ్వు కూడా రెడీగా ఉన్నావా? ఎవరు ముందు మనకు చెప్పకుండా రాకూడదు కదా ఇందులోకి. ఎలాగొచ్చేసారు, అసలు ఎలా వచ్చేసారు, ఏంటి, ఎక్కడ నుంచి వచ్చారు, ఏంటో ఇప్పుడు అడిగేద్దామన్నా. పేరేనా పెట్టుకోలేదు, ఒకటే రాస్తారు, సరిపోయిందా? ఒకటే ఏంటి అసలు, మీరు ఎవరు ముసుగులు వేసుకున్నారు, ఆ ఇల్లు ఏంటి, మీరేంటి, మీ వాతావరణం ఏంటి అసలు చెప్పండి. మరి మీరు ఎక్కడ నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీ ఊరేంటి, మాకు ఏమైనా చెప్పగలరా? నిమ్మక్క, నిమ్మక్క, ఆవిడ ఎవరో మనమే కనుక్కుందాం, ఆయన ఎవరో. అమ్మా, అలా కాదు, పిల్లలు ఒకవేళ పోలుస్తారేమో చూద్దాం. వాళ్ళ 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 పక్కింటి వాళ్ళు గానీ వాళ్ళ వీధుల్లో నుంచి గానీ వచ్చేస్తుంటారేమో. అలా చేద్దాం, పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారేమో అయితే అడుగుదామా. ఇప్పుడే మాకు ఒక సమాచారం అందింది, పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎవరినో తీసుకొచ్చారంట అయితే ముసుకుదాం. ఏంజలీనా తీసుకొచ్చిందేమో. ఏంజలీనా, వేరే నువ్వు తీసుకొచ్చావా? నువ్వు తీసుకొచ్చావా? ఎవరు పిలవకుండా ఎలా వచ్చేసారు వీళ్ళు? వాళ్ళకి ఈ రోజు ఎగ్జామ్ ఉందంట, రాలేదు ఈ రోజు ఆన్లైన్ క్లాసెస్. సరే, వాళ్ళు ఎవరు ఏంటో. హలో ఫ్రెండ్, నువ్వెవరో మాకు తెలియదు కానీ నువ్వేమైనా మాట్లాడితే అప్పుడు మేము చెప్పాలను, నీతో మాట్లాడాలనుకుంటున్నాం. చెప్పండి, మీ నోరు పెరిస్తే మీ మాటలు వినాలనుంది. ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు మాతో? అసలు ఎందుకు వచ్చారు చెప్పండి. మీరు ఎవరు చెప్పండి, నేను చెప్పను, మీరే చెప్పాలి. పిల్లలు సిద్ధంగా ఉండండి, ఈయన ఎవరు చెప్పకుండా ఇలా ఎందుకు వచ్చారు? పిల్లలు ఏం పట్టుకో, సిద్ధంగా కర్రలు పట్టుకుందామా? రెడీ. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ చూసావా, ఏ పట్టణంలో ఉన్నారు, ఎప్పటి కాలం వాళ్ళు వీళ్ళు? వీళ్ళెవరో పురాతనమైన లక్క బాబు. అమ్మో, మన 200 డేస్ కి భలే చూస్తున్నాం అయితే. చాలా ఏంటో మరి ఆశ్చర్యంగా ఉంది అంకుల్, మన ఎక్కడికి. అమ్మా, మరి నెంబర్ వన్ ఏక్ ఉంది కాబట్టి ఏకాకి పేరు, ఆయన పేరు ఏకాకి. ఏక్ ఏక్ ఉంది కాబట్టి ఏకాకి. ఏకాకి చెప్పండి అమ్మా. ఎందుకంటే ఆయన ఇంట్లో ఎవరు తిరగట్లేదు కదమ్మా, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే తిరగాలి కదా ఇటు అటు. ఎవరు, వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళ భార్య లేదు, ఉందో లేదో కూడా చెప్పట్లేదు మనకి. మరి మీరేమన్నా మాకు కొంత హింట్ ఇస్తే మేము ఏమన్నా చెప్పగలం. తప్పకుండా హింట్ ఇస్తామండి, అడుగుతారేమో అని చూస్తున్నా. సరే, అడిగారు కాబట్టి చెప్తున్నా. సరే పిల్లలు వింటున్నారా? చెప్పండి చెప్పండి, కరెక్ట్గా చేసుకుని వినాలి. ఓకే, చిన్నదాన లెమ్మ అని చెప్పిన చెప్పి నా కుమార్తెని బ్రతికిస్తాడు యేసుక్రీస్తు. నా పేరేంటి? మళ్ళీ ఇంకోసారి ఉండండి ఉండండి. ఎవరో చేతులు ఎత్తున్నారు, చేతులు ఎత్తి ఫస్ట్ చెయ్యలేదు చెప్పేసింది కరెక్టేనా? మీరేనా? ఒక్కసారి ఆశ చెప్పిన తర్వాత మరి ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం, సరేనా? ప్రస్తుతం ఇప్పుడు యాయర్ గురించి రిషితా క్వీన్ ఎవరు, సెలీనా క్వీన్ చెప్పింది కదా. సెలీనా క్వీన్, మరి ఇంకేమైనా అడగాలనుకుంటున్నావా నువ్వు అయితే? నీరజ్ రాసుకోమ్మా, నీరజ్ కొంచెం నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకో. సెలీనా నిజంగా యాయిరేనా? ఎలా చెప్పగలిగావు నాకోసం? నీకు ఎలా తెలుసు? నాకోసం నీకు ఎలా తెలుసు సెలీనా? యాయిర్ గారిని అక్క అని పిలుస్తావా నువ్వు? యాయిర్ అంకుల్ ని అంకుల్ అని పిలవాలి. యాయిర్ అక్క యాయిర్ గారితో మాట్లాడుతున్నావు నువ్వు, ప్రజలు అక్కతో మాట్లాడలేదు, యాయిర్ గారితో మాట్లాడుతున్నావు. అడుగు,
అడుగు అడుగు యాయర్ అంకుల్తో మాట్లాడు మాట్లాడు అప్పుడు చేస్తయా సముద్రం దగ్గర ఉన్నప్పుడు తీరంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి పరుగు పరుగున వెళ్ళిపోయాను ఆయన యాయర్ గారు ఎలా ఫీల్ అయ్యారు అని మాత్రం అడిగింది మీరు మొత్తం స్టోరీ చెప్పేస్తారు ఇంకేమైనా అడుగుతావా ఇంకొకళ్ళు ఛాన్స్ ఇద్దామా చెప్పాను విశ్వాసం పొందుకున్నాను ఆ రోజే ఓకే ఇంకొకళ్ళకి ఎవరు నిషితా రిషితా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు వాళ్ళకి ఇవ్వండి మీ పాప బాగుందా అమ్మ సెలీన అడుగుతుంది మీ పాప బాగుందా అని అడుగుతుందమ్మా బాగుంది బాగుంది సెలీనా చెప్తా యాయర్ అంకుల్ ఏసై మీద మీరు ఎలా విశ్వాసం ఉంచగలిగారు ఆయన నా కూతుర్ని బ్రతికించారు కదా చనిపోయింది నా కూతురు బ్రతికించిన వెంటనే నాకు విశ్వాసం వచ్చింది అమ్మో అందరూ ఏడ్చారు పెడబొబ్బులు ఉన్నాయి కానీ ఏసీ రాగానే పాప లేచి కూర్చుంది నాకు అంతకంటే కావాల్సింది ఏముంది విశ్వాసం చనిపోయిందని మీకు వచ్చి తెలియజేసినప్పుడు మీరు బాధపడ్డారా గుండె పగిలిపోయింది ఎంత ఏడ్చాలో తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యారా మీ పాప లేచి ఇంకా అమ్మో ఆ హ్యాపీనెస్ కి మాట్లాడలేరేమో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను నేను సూపర్ హ్యాపీ ఫీల్ అయిపోయాను అంకుల్ అంకుల్ మరి హ్యాపీ గురించి ఎవరికి చెప్పడం మీరే అట్లా ఉండిపోయారు ఇంటిలో ఆ హ్యాపీనెస్ కోసం నేను అందరికి చెప్పాను అందరికి ఊరు 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 వాడ అంతా ప్రకటించేశాను వావ్ పిల్లలు మరి మీరు కూడా అలాగే చెప్తారా అందరికి చెప్తానక్క ఓకే మరి ఇంకేం చెప్దాం ఈ అంకుల్ తో ఏం చెప్దాం ఇంకా అమ్మ ఏంజలీనా అడుగుతుంది ఏంజలీనా ఏం చెప్పాలనుకుంటున్నా ఏం అడగాలనుకుంటున్నా యాయర్ అంకుల్ గారిని అడుగు అంటే మా పాప నీకంటే 2 ఇయర్స్ పెద్దది మా పాప నీకు అక్కడికి ఏసీ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఏసీ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి తర్వాత ఏం చేశారు నీకు తెలుసా తెలుసు చెప్తారా మరి ఏసయ్య బ్రతికించారు అయితే నన్ను ఇంట్రోగేట్ చేయడానికి వచ్చారా వీళ్ళు ఇక్కడికి మీ గురించి మాకు ఎన్ని విషయాలు తెలుసా తెలుసా ఎక్కువ విషయాలు మాకు చెప్తారేమో అని మా పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నారు మీరు కూడా మా పిల్లల్ని అడగవచ్చు నీరజ్ చూడమ్మా రూత్ అండ్ జాయ్ మీ డౌట్స్ అన్ని అడగండి అంకుల్ ని ప్రశ్న అడగొచ్చా అంక కాదు అంకుల్ గారు ఆయన అంకుల్ యాయర్ అంకుల్ మరి నేను నా పేరేంటో ఒకసారి మళ్ళీ చెప్తా నేను మర్చిపోయాను నాకు గుర్తు రావట్లేదు మధ్య మార్పు వచ్చేస్తుంది నాకు ఓ అయితే నేను నా కూతురు చనిపోయినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను వెళ్ళానా నేను అక్కడికి వెళ్ళి రా నేను ఆజ్ఞాపించానా ఇంకేం చేశాను నేను
ఏసై పాదాల మీద పాడాను కదా. ఇప్పుడు ఏసై వచ్చారా రాలేదా? వచ్చాడు. ఓకే అంకుల్ అంకుల్ చూసారా, మీ గురించి మాకు ఎన్ని విషయాలు తెలిసిందో, మాకేం తెలియదు అనుకుంటున్నారు? మీ ఇలాంటి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో మా పిల్లలు ఫస్ట్ ఫస్ట్ లో ఉంటారు తెలుసా. ఎంత బాగా మాట్లాడారు కదా మా పిల్లలకి, ఏమన్నా కొంచెం మాటలు మీరు చెప్పండి. మరి మా సమయం అయిపోతుంది కాబట్టి ఈ యొక్క LWNKGT నుంచి మేము మాట్లాడుతున్నాము, మా పిల్లల పక్షంగా మీరు ఏమైనా చెప్పగలరా? మీరు ఎంత విశ్వాసంగా ఉన్నారు, మా పిల్లలు ఎలా విశ్వాసంగా ఉండాలి? మరి ఏసయ్య నా కూతురు జీవితంలో గొప్ప కార్యాలు చేశారు కదా, అలాంటి కార్యాలు మీ జీవితంలో కూడా తప్పకుండా చేసే దేవుడు నీనా ఏసయ్య కదా. సో తప్పకుండా నమ్ముకోండి, ఏసయ్య మీద విశ్వాసం ఉంచండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. 200 డేస్ అంటే మాటలు కాదు కదా, ఎంతో మంది కష్టపడ్డారు. పాస్టర్ షాలమ్ ఇజ్రాయెల్ గారు మీకు వందనాలు, చాలా చక్కగా పిల్లల్ని లీడ్ చేస్తూ వచ్చారు, వందనాలు. అలాగే మీరందరూ కూడా ఒక పాస్టర్ శాలమాకు లాగా తయారయ్యాలంటే జస్ట్ మెయిన్ కీ ఏంటంటే విశ్వాసం, ఫెయిత్ కదా. ఫెయిత్ ఉంచుకోండి, దేవుని మీద మాత్రమే, ఏసీ మీద ఉంచుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ని బోల్డ్ అంటే బోల్డ్ మందిని తీసుకురండి. ఎవరైనా మన మధ్యకి వచ్చారా అక్కడ కొత్త కొత్త ఫ్రెండ్స్? నీరజనియా కలుసుకుందామా? ఇంకా ఎవరో ఉన్నట్టుగా తెలుస్తుంది, మరి నాకు ఇట్లాంటి సమాచారం అనేది ఇప్పుడే. ఎవరు వచ్చి ఉంటారు చూద్దాం ఒకసారి. నెంబర్ 2 ఇందాక అందరూ 1-2 పెట్టుకుంటున్నారు. ఎవరు అసలు? అమ్మో ఏంటి నీరజనయ్య, ఏదో అని చెప్తా, నువ్వు ఎవరినో తీసుకొచ్చావు ఏంటి ఇక్కడికి? ఎవరు వీళ్ళు అసలు? పిల్లలు అడగండి ఎవరు. ఇప్పుడే శవక్క LWNKGT నుంచి మాకు ఇప్పుడే సమాచారం అందింది, ఎవరు ఫోన్ చేసి చెప్పారు, ఎవరు ఇక్కడ ముసుగులు వేసుకొని ఏవేవో అలంకరించిన మా మధ్యలోకి వచ్చారని తెలిసిన వాళ్ళు మేమందరం కూడా ఆందోళనలో ఉన్నాము. ఎవరో ఏంటో తెలుసుకుందామా ఇప్పుడు? మరి ఖచ్చితంగా తెలుసుకుందాం, పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకే హలో, ఎవరండి మీరు? మీ గురించి మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా కొంచెం? ఉండండి ఉండండి, పిల్లలు ఏమైనా పోల్చుకుంటారేమో చెప్దాం. షిలోని కొంచెం చూడమ్మా, ఎవరు మాకు అర్థం కావట్లేదు, కొంచెం మీకేమైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. అన్మ్యూట్ చేస్తా నీకు, ఒక నిమిషం చూడమ్మా. షిలోనికి ఇవ్వమ్మా, ఇచ్చావా? చిన్న క్లూ ఇవ్వగలరా? అయితే శిలోని గారు అంటా ఉన్నారు ఇప్పుడే, ఏమైనా మా క్లూ ఇస్తే మేము ఏమైనా చెప్పగలం అంటారు కాబట్టి మీరు క్లూ ఇవ్వకుండా చెప్పగలరేమో చూద్దాం. ఎవరు ఛాన్స్ స్తుతి చెప్తానంటుంది నిషితా. రిషితా మీకు కూడా ఛాన్స్ అయిపోయింది, మీరు ఇంకా అసలు చెయ్య రేస్ చేయొద్దు, అందరికి ఛాన్స్ వెళ్ళాలి కదా. స్తుతి స్తుతి అక్క సమరయ స్త్రీ. రాంగ్ ఆన్సర్. ఎవరు చెప్పారు సమరయ స్త్రీ అని? స్తుతి స్తుతి 40-30-20-10 స్తుతి నువ్వే చెప్పావా సమర స్త్రీ అని? ఓకే, మరి సమర స్త్రీ లాగా ఉందా అమ్మాయి? ఉంటే కుండు గట్ర ఉండాలేమో చేతిలో, కుండు ఉండాలి, బావి ఉండాలి పక్కన. రూత్ అండ్ జాయ్ కూడా లిఫ్ట్ చేశారు. కొంచెం డ్రెస్ చూద్దాం, స్తుతి డ్రెస్ చూడు ఒకసారి సరిగ్గా చెప్పు. రూత్ నాయనా చూడమ్మా. నీరజ్ చేశానన్నా, మ్యూట్ చేశారా? మైక్ ఆన్ చేసుకోండి. అయితే ఓపెన్ చేద్దాం, హింట్ ఇవ్వండి. మీరు ఎవరో కొత్తగా వచ్చారు కదా, మీరు హింట్ ఇవ్వండి. హలో పిల్లలు, నేను రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాను, అయితే నన్ను తీసుకెళ్లి బంధించారు పిల్లలు. నేను ఎవరిని? నన్ను బంధించేశారు పిల్లలు, నాకు భయం వేసింది. నేను ఎవరిని? రుతాంజాయ్ చెప్పండి. అక్క కాదు, అక్క కాదు, అంకుల్. ఓకే దానియాల్ అంకుల్ గారిని ఏమైనా అడగండి. రూత్ అండ్ జాయ్ పిల్లలు, సింహం బాబుల్లో వేసినప్పుడు మీకు భయం వేసి
భయమేయలేదు పిల్లలు. అయితే ఏసయ్య నా తోడుగా దూతని పంపించారు, నేను భయపడలేదు, అసలు ప్రార్థన చేసుకున్నాను. పిల్లలు ఏది ప్రశ్న వేస్తే అదే చెప్పండి జవాబు, మొత్తం స్టోరీకి వెళ్ళిపోతున్నారు మీరు. అది ఇంకెవరికైనా ఇవ్వండి, చెయ్య చెయ్యండి. అది పిల్లలు ఎవరు ప్రశ్న అడుగుతారు? జాయిల్ జాయిల్ చేస్తున్నాడు. జాయిల్ అక్క నేను చేస్తాను. దానియల్ గారు ఉండండి. దానియల్ గారు ఆల్రెడీ ప్రశ్న వేస్తే రెండోసారి అదే ప్రశ్న వేస్తే జవాబు చెప్పకండి. ఆ ప్రశ్న అయిపోయింది, ఇంకో ప్రశ్న వేయాలి. జోయల్ పిల్లలు డానియల్ గారికి ప్రార్థనా సమయం అయిపోతుందంట, మనం అనుకున్న అడగాల్సిన ప్రశ్న సూట్ గా అడుగుదాం, చెప్పేసి వెళ్ళిపోతారు. సరేనా జోయల్ అడుగుతావా, ఇంకెవరికి ఇచ్చేలా త్వరగా అమ్మ, ఇంకోటికి ఇచ్చేయండి జోయల్, ఇంకోటికి ఇచ్చేయండి అమ్మ. ఇంకెవరంటే జోయాషు శిలోని ఇవ్వండి. శిలోని చెప్పండి అమ్మా, అన్యూట్ చేసాం. మిమ్మల్ని లయన్స్ డెన్ లో వేసినప్పుడు మీకు భయం అనిపించలేదా డానియల్ గారు? మరి మిమ్మల్ని లయన్స్ ఏం చేయలేదా? ఏమీ చేయలేదు, ఎస్ఐ నన్ను కాపాడారు. ఇంకా మంచి ప్రశ్న వేయండి, చిన్న చిన్న ప్రశ్న, సరైన ప్రశ్న వేయాలి. ఇంత దొరక దొరక దొరికే డానియల్ గారు, మళ్ళీ దొరుకుతారు మన జీవితంలో ఎప్పటికైనా. అన్మ్యూట్ చేసుకోమ్మా. డానియల్ గారు, మీకు రాజు గారు ఏం పేరు పెట్టారు? డానియల్ అని పెట్టారు. జీవన్ కలిగిన దేవుని కుమారుడు అయిన దానియేలు అని పిలిచారు. కాదు దానియల్ గారు, మీరు మర్చిపోయారు, ఇంకో పేరు మీకు ఉంది దానియల్ గారు. బెల్తెషాజరు, బెల్తెషాజరు. మరి మీరు రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? ఆకాష్ కూడా అడుగుతాడు, ఆకాష్ కూడా అడుగుతాడు దానియల్ గారిని. రోజుకి మూడు సార్లు ప్రార్థన చేస్తాను. థ్యాంక్స్ చెప్పు స్తుతి. ఓకే ఆకాష్, డానియల్ గారిని ఏమడుగుతావు? అన్మ్యూట్ అవ్వట్లేదు. డానియల్ అంకుల్, మీకు ఏసఐ మీద ఎందుకు విశ్వాసం ఉంది? ఏసయ్య నన్ను కాపాడతాడని నాకు మంచి విశ్వాసం ఉంది, ఎందుకంటే భయభక్తులు కలిగి ఉన్నాను. ఏసయ్యందు భయభక్తులు కలిగి ఉన్నాను నేను. ఆకాష్ తెలిసిన న్యూస్ ఏంటంటే ఆకాష్ గారు చక్కని ప్రశ్న వేశారు. ప్రశ్న వేసినప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఎలాంటి హాని కలగదని దానియల్ గారిని బట్టి మేము తెలుసుకున్నాం. ఆకాష్ గారు మీరు ఏమంటారు ఆ మాటకి? ఆకాష్ వాయిస్ ఏంటో రీడ్ సౌండ్ వచ్చేస్తుంది. అది అంటే ఇంకో డివైస్ ఉంటే ఆఫ్ చేసానన్న, ఇంకో డివైస్ లో ఆడియో ఆఫ్ చేయాలి. దానియల్ గారు మీ మాటల్లో ఏమైనా మాకు చెప్ప, మా పిల్లల గురించి ఏమైనా చెప్పగలరా? చెప్తాను. పిల్లలు, నేను రోజుకి మూడు సార్లు ప్రార్థన చేసేవాడిని, ప్రార్థన ఎప్పుడూ నేను విడిచిపెట్టలేదు పిల్లలు. అలాగే మీరు కూడా ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రార్థన చేసుకోండి. ఏసయ్య మన ప్రార్థన ఆలకిస్తారు పిల్లలు. మనకి సమస్యల్లో శోధనలో కష్టాల్లో ఏసయ్యకు ప్రార్థన చేస్తే ఆయన మనల్ని విడిపిస్తారు. ఆయన చాలా విషయాలు తెలియపరిచారు మీరు.
మా పిల్లలకి విశ్వాసం మీద నమ్మకం మీద కొంత ఆలోచన కలగజేశారు. వాళ్ళు అలా ఎదగాలని కూడా మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దానియల్ గారు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మిన్నీ మిన్నీ గారు ఒక చక్కని పాట మన కొరకు పాడాలనుకుంటున్నారు, యాక్షన్ సాంగ్ చేసి చూపించాలనుకుంటున్నారు. మిన్నీ గారు హార్టీ వెల్కమ్. నీరజ్ ఎక్కడుంది? ఇంకా సూపర్ దేవుడికి మహిమ. ఓకే పిల్లలు, మన కోసం స్పెషల్ సాంగ్ రెడీగా ఉంది. నేర్చుకుందామా? నేర్చేసుకుందామా? స్పెషల్ సాంగ్ ఎవరు రాశారో చెప్పాలి, ఎవరు ట్యూన్ చేశారు, ఎవరు మ్యూజిక్ చేశారు, పిల్లలందరికి చెప్తే వాళ్ళు చప్పట్లు కొడతారు. ఓకే అంకుల్ చెప్పేస్తాను. ఈ పాట 200 డేస్ స్పెషల్. మా డాడీ రాజేష్ తాతపూడి మా డాడీ రాశారు. ఈ 200 డేస్ అయింది కదా, మనకి చాలా ఎంజాయ్ చేయాలని దేవునికి మహిమ పరచడానికి మా డాడీ రాశారు. ఈ పాటను ట్యూన్ చేసింది తాతపూడి జీవన్. అలాగే పాట పాడింది తాతపూడి రాబిన్. చాలా అందరూ తాతపూడి ఫ్యామిలీ అందరు కలిసి ఈ యొక్క పాట కోసం కాంట్రిబ్యూట్ చేశారు. అలాగే శ్యామ్ అంకుల్, శ్యామ్ లాంటి నిమ్మ ఆంటీ, అందరు రిసోర్స్ పర్సన్స్ అందరు కూడా దీని కొరకు ప్రార్థన చేశారు. అలాగే పిల్లలు మీరు కూడా ప్రార్థన చేశారు కదా, వెరీ గుడ్. అయితే ఇక్కడ మన మధ్యలో ఎంతో మంది కొత్త వాళ్ళు వచ్చారు. మనందరినీ కూడా, వాళ్ళ పిల్లల్ని మనతో సండే స్కూల్ దగ్గర మంచి మంచి విషయాలు నేర్చుకుంటున్నాము, మంచి లెసన్స్ నేర్చుకుంటున్నాం. మీ పిల్లల్ని కూడా పంపించండి. ఇదిగోండి 200 డేస్ సెలబ్రేషన్ అవుతుంది, చూసారా? మా ఆన్లైన్ సండే స్కూల్లో ఏం జరుగుతుందో గబగబ చూడాలంటే మీ పిల్లల్ని కూడా పంపించాలని ఇన్వైట్ చేద్దామా? చేద్దామా? ఓకే, పాట ద్వారా ఇన్వైట్ చేసేద్దాం. వచ్చేయండి. Uncles and aunties, do you know our online Sunday school? Listen this. Welcome. Hello, hi andi, 200 days andi, Jesus sannidhilo మాకెంతో జోయండి. హలో హాయ్ అండి, 200 డేస్ అండి, జీసస్ సన్నిధిలో మాకెంతో జోయండి. ఎన్నో పాటలు, ఎన్నెన్నో పాటలు, ఇంకెన్నో ఆటలు నేర్చామండి. ఎన్నో పాటలు, ఎన్నెన్నో పాటలు, ఇంకెన్నో ఆటలు నేర్చామండి. హలో హాయ్ అండి, 200 డేస్ అండి, జీసస్ సన్నిధిలో మాకెంతో జోయండి. లవ్లీ కామెంట్లు, ప్లెంటీ క్లాపింగ్లు, గాడ్లీ బ్లెస్సింగ్లు పొందామండి. లవ్లీ కామెంట్లు, ప్లెంటీ క్లాపింగ్లు, గాడ్లీ బ్లెస్సింగ్లు పొందామండి. హలో ఆంటీలు, మై డియర్ అంకుల్స్, జీసస్ లవ్ ఇదిగో మీ చిల్డ్రన్ పంపండి. హలో ఆంటీలు, మై డియర్ అంకుల్స్, జీసస్ లవ్ ఇదిగో మీ చిల్డ్రన్ పంపండి. బాగుందా పిల్లల పాట, నచ్చిందా? పిల్లలు క్లాప్స్ కొడదామా? చాలా 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 బాగుంది అక్క. అయితే మేము ఇప్పుడు ఎప్పుడు నువ్వు రాజేష్ తాతపూడి, రాజేష్ తాతపూడి మా డాడీ అంటున్నావు కానీ మీ డాడీని మాకు చూపించండి అక్క.
ఈ రోజు ఎక్కడనే ఉన్నారు మీ కొరకు ప్రేయర్ చేస్తున్నారు. అయితే ఈ దాడి వచ్చేలో మరొకసారి పాట చేసేద్దామా? పాట చేసేద్దాం పిల్లలు. Uncles and aunties, do you know our online Sunday school? Listen this. Welcome. Hello, hi and hi. 200 days and hi. Jesus sannidhilo మాకెంతో జోయండి. హలో హాయ్ అండి, 200 డేస్ అండి, జీసస్ సన్నిధిలో మాకెంతో జోయండి. ఎన్నో పాటలు, ఎన్నెన్నో పాటలు, ఇంకెన్నో ఆటలు నేర్చామండి. ఎన్నో పాటలు, ఎన్నెన్నో పాటలు, ఇంకెన్నో ఆటలు నేర్చామండి. హలో హాయ్ అండి, 200 డేస్ అండి, జీసస్ సన్నిధిలో మాకెంతో జోయండి. లవ్లీ కామెంట్లు, ప్లెంటీ క్లాపింగ్లు, గాడ్లీ బ్లెస్సింగ్లు పొందామండి. లవ్లీ కామెంట్లు, ప్లెంటీ క్లాపింగ్లు, గాడ్లీ బ్లెస్సింగ్లు పొందామండి. హలో ఆంటీలు, మై డియర్ అంకుల్స్, జీసస్ లవ్ ఇదిగో మీ చిల్డ్రన్ పంపండి. హలో ఆంటీలు, మై డియర్ అంకుల్స్, జీసస్ లవ్ ఇదిగో మీ చిల్డ్రన్ పంపండి. ఇప్పుడు మరి మేము రోజు నువ్వు చెప్తున్న తాత పొడి రాజేష్ అంటే ఎవరు, మేము చాలా చాలా ఎదురు చూస్తున్నాం వాళ్ళతో మాట్లాడడానికి. ఇక్కడ అండి మన మధ్యలోకి ఎల్డబ్ల్యూ అండ్ కేజీకి స్టూడియోకి వచ్చిన రాజేష్ తాత పొడి గారికి వెల్కమ్ సార్. ప్రైజ్ ది లార్డ్. అలాగే సిస్టర్ నిమ్మి గారికి వందనాలు, కమలా గారికి వందనాలు. అలాగే ప్రోగ్రామ్ నడిపిస్తున్న లీడర్స్ అందరికి, అలాగే చిల్డ్రన్ అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృప చేత మీరు అందరూ బాగున్నారని మేము రోజు వింటున్నాం. మా పాప మా బాబు ఇద్దరు కూడా ప్రతిరోజు మీతో చాలా సమయాన్ని గడుపుతున్నారు, ఎంతో సంతోషంతో నిజంగా దేవుణ్ణి ఎదుగుతున్నారు. వాళ్ళు కూడా దేవుని వాక్యం నేర్చుకోవడం, దావీదు చెప్తాడు కదా, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అట. దేన్ని దేన్ని చెప్పండి? ఆ దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వెరీ నైస్, వెరీ నైస్. చాలా సంతోషం. మీ అందరితో మాట్లాడాలని నేను వచ్చాను ఇవాళ. మరి షాలే మిజాయిల్ గారు నన్ను ఇన్వైట్ చేశారు, అలాగే మీ టీమ్ మెంబర్స్ అందరు కూడా నన్ను ఇన్వైట్ చేశారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. పిల్లలందరితో మాట్లాడాలి, వాళ్ళని అందరినీ చూడాలి అని చెప్పి ఆశ కలిగింది నాకు, అందుకని మీ దగ్గరకు వచ్చాను. మీరు నన్ను ఏమన్నా అడిగితే చెప్తాం అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఎవరెవరో గెస్ట్లు వస్తున్నారంట, వాళ్ళందరితో మీరు మాట్లాడతారంట, వాళ్ళందరినీ రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారంట, ఆ ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు చెప్తున్నారంట కదా. ఇదేదో బాగుంది, ఇంటర్వ్యూ చేసినట్టుంది కదా. నన్ను కూడా అలాగే మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను. అన్మ్యూట్ చేస్తారు, హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఒకళ్ళనే నేను, అందరినీ ఒకేసారి వద్దు, ఒకళ్ళనే.
రాజేష్ గారిని యాడ్ చేయి, యాడ్ స్పాట్ లైట్. అందరూ ఒకేసారి అడుగుతున్నారు ఈ పాటలు ఎలా రాయగలిగారు అని అడుగుతున్నారా? ఓకే, మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పమంటారా, జోక్ ఆన్సర్ చెప్పమంటారా? చెప్పండి అంకుల్, చేయండి అంకుల్ అనాలి అంతే. కరెక్ట్ ఆన్సర్ తర్వాత చెప్తా, ముందు మామూలు ఆన్సర్ ఒకటి చెప్తా. చెప్పనా? పాటలన్నీ పెన్నుతో రాయగలిగారు. పెన్ మీరు కూడా, మీ దగ్గర పెన్ ఉంది కదా, మీరు కూడా రాసేవచ్చు. అయితే కదా, ఎంత మంది దగ్గర పెన్లు ఉంటే అందరూ రాసేవచ్చు. పెన్ ఉంటే పెన్తో రాసేయడు. చిన్నప్పటి నుంచి కొంచెం రాయడం అనేది ఇంట్రెస్ట్ అన్నమాట నాకు. అయితే 1989లో నాకు పాటలు రాయాలని ఆలోచన వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే, ప్రతి ఆదివారం వాక్యం వింటాం కదా, ఆ వాక్యం ఈ వారం విన్న వాక్యం వచ్చే వారాన్ని మర్చిపోతున్నాను నేను. అయ్యా ఇలా మర్చిపోతే ఎలాగా ఇంత మంచి వాక్యం అని ఆలోచన చేసి దేవుణ్ణి అడిగాను, దేవుడా నేను మరి వాక్యం పోయిన వారం విన్నాను, ఈ వారం మర్చిపోతున్నాను, మర్చిపోకుండా ఉండాలంటే మంచి ఐడియా వా అని అడిగాను దేవుడిని. అప్పుడు ఏసయ్య నాకు ఏం ఐడియా ఇచ్చాడంటే, నువ్వు పాటలన్నీ కూడా పుస్తకం చూడకుండా పాడుతున్నావు కదా, నువ్వు నేర్చుకున్న వాక్యం కూడా పాటల రూపంలో రాసుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని దేవుడు ఐడియా ఇచ్చాడు. సూపర్ ఐడియా కదా, బాగుంది అది ఐడియా. అప్పుడు ఏం చేశానమాట, పాటలు రాయడం మొదలుపెట్టాను. అయితే ముందు రాసిన పాటలన్నీ కూడా మామూలుగా స్తుతి కీర్తనలు, లేకపోతే పశ్చాత్తాప కీర్తనలు, లేకపోతే సువార్త కీర్తనలు, ఇటువంటి కీర్తనలు రాసుకున్నాను. కానీ 2001లో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు, హైదరాబాద్లో మేము ఉన్న చర్చిలో చిన్నపిల్లలందరూ కూడా ఎక్కువ మంది ఉండేవారు, మీకు లాంటి పిల్లలందరూ ఉండేవారు, 200 మెంబర్స్ ఉండేవారు వాళ్ళు. ఆ పిల్లలందరికీ పాటలు కావాలని చెప్పి మా పాస్టర్ గారు అడిగారు. అవునండి బాగుంది, పిల్లలకి పాటలు చేస్తే బాగుంటుంది, నేను ఒక పాట రాసిస్తాను, మరి మీరు ట్యూన్ చేస్తారా అని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నారంటే, నేను ట్యూన్ చేయలేను, ముందు మీరు నేను ట్యూన్ ఇస్తాను, దానికి పాట రాయండి అన్నారు. ఓహో అలాగా, సరే అయితే అని చెప్పి ఆయన్ని ట్యూన్ ఇమ్మన్నాను. ఆయన ఒక ట్యూన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా, చెప్పనా మీకు? చెప్తా చూడండి. నా 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 అని సౌండ్స్లో ఇస్తారు అన్నమాట ఆయన. నా 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 చెప్పాలి. చెప్పాలి జాయ్, ఏం పాట చెప్పండి, మళ్ళీ వినిపించండి. మళ్ళా చెప్తా, మళ్ళా చెప్తా. వండర్ఫుల్ అన్న, మా పిల్లలకు మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారన్నా? అన్న, అక్క, సిస్టర్, ఆ చూను నాకు ఇచ్చినప్పుడు నేను అప్పుడెప్పుడో రాశాను పాట, వీళ్ళు ఇప్పటికిప్పుడే నా పాటకి చూనికి రాస్తారు పాట. నీ పాటలు విని విని నేర్చుకుని మా వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. నేను రాసిన పాటే నేర్చుకున్నారా? నేనేమనుకున్నానంటే, ఆ రోజు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చూనిస్తే నేను చాలాసేపు ఆలోచించి ప్రార్థన చేసుకుని మెల్లమెల్లగా రాశాను. ఇదేంటి వీళ్ళు అప్పుడే పాడేస్తున్నారు అనుకుంటున్నాను, నేను ఆశ్చర్యపోతున్నాను. అన్న, ఏలి ఆత్మ ఏలీషా మీదకి వచ్చినప్పుడు మీ ఆత్మ మా పిల్లల మీద. సూపర్, భలే ఉంది కదా. ఏదో రోజున వీళ్ళకి తప్పకుండా సార్ చేద్దాం ఆ పని. అయితే ఆ పాటకి రాశాను అనమాట. ఏది, ఆయన అలా చూనిచ్చారు, కాసేపు ఆలోచన చేసి ప్రార్థన చేసుకున్నాను, పిల్లల కోసం ఎలా ఉంటే బాగుంటది అని ఆలోచించాను. పిల్లలకి ఏమి ఇష్టం,
సరదాగా ఉండే ఫన్నీ మాట్లాడితే ఇష్టం. ఏ సాతాను గారు అంటే అసలు ఇష్టం ఉండదు కదా. ఒరే సాతాను నీకు కొమ్ములు ఉన్నాయి, నీకు తోకుంది అని తీర్తాం కదా. సో అలా పెడితే బాగుంటుందని అప్పుడు ఏం చేశానంటే, సాతానా నీకు అపవాది, నీకు కొమ్ములే కాదు తోక కూడా ఉందిలే అని రాశాను. రాసేసరికి మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి భలేగా నచ్చింది. అన్న భలే ఉందన్న ఈ పాట, ఇంకా రాయండి ఇంకా రాయండి. మ్యూజిక్ రాశాము, ఆ పాట మొత్తం రాశాను. ఇక చూసుకో ఆ పాటని పాడి పిల్లలు బా ఫుల్ ఎంజాయ్. ఆ తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత పిల్లలందరూ వచ్చి నన్ను అన్న 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 ఇంకొక పాట రాయవా అని అడిగారు. నేను అంకుల్ లాగే ఉంటాను కానీ అన్నారు పిలుస్తారు అలా అంటూ నన్ను నేను చూడండి ముసలండి కదా కనపడుతున్నా బయట కానీ అందరూ అన్న అన్న అని పిలుస్తారు నన్ను అదేంటో గాని. సరే అన్న అని పిలిచి అన్న ఇంకొక పాట రాయండి మళ్ళా సాతారగడి మీద రాయండి అన్న. ఓకే అయితే మళ్ళా సాతారగడి మీద ఏం రాయాలి అని ఆలోచిస్తున్నప్పుడు పిల్లలు నా ఎదురుకుండా ఇద్దరు ఆడుకుంటున్నారు. ఆ అక్కా చెల్లి ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడేంటంటే చెప్పావులే నీకు అంత సీన్ లేదు అంటుంది ఆ పిల్ల. ఓహో అంత సీన్ లేదా, ఇదేదో బాగుంది అనుకున్నాను. అనుకుని ఈసారి పాటలో అంత సీన్ లేదని రాయాలి అని రాశాను. నెక్స్ట్ పాట తయారైంది, అంత సీన్ లేదు అని ఒక పాట రాశాను. రాస్తే ఆ పాట చాలా బాగా నచ్చింది వాళ్ళకి, నేర్చుకున్నారు. నేర్చుకుని నా దగ్గరకు వచ్చి అంటారు అన్నా అంత సీన్ లేదు నీకు అంటారు. నాకు చాలా బాధ కదా మరి, నాకు అంత సీన్ లేదంట అని అందరూ నన్ను అలా అన్నారా. మీరు అంటారా నన్ను అలాగా? అదిగో నిమ్మక్క అంటది అన్నా నీకు అంత సీన్ లేదు అంటుంది. అవునన్నా అవతల వాళ్ళకి మన నుంచి అంత సీన్ లేదన్నా, మళ్ళీ దాటి ఎవరు వెళ్ళలేరన్నా, మనదే అయితే. ఇంకా ఏమన్నా ప్రశ్నలు అడగండి. ప్రశ్న అడిగితే ఇంత చెప్పాను కదా నేను, చాలా లెంగ్ది ఆన్సర్ అయిపోయింది. ఓకే ఇంకా ప్రశ్న అడగండి. ఇంకా ఒక్కళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, ఇప్పటి వరకు లేని వాళ్ళు. హ్యాపీ టు సీ యు అంకుల్, ప్రైజ్ ద లార్డ్. హాయ్ థాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్ అంకుల్. అంకుల్ మీరు ఎంత కష్టపడ్డారు పాటలు రాయడానికి, ఎలా తోచొచ్చు మీకు? నేనేమి కష్టపడను. ఫస్ట్ నేను ప్రార్థన చేసుకుంటాను. పాట రాయాలంటే దేవుణ్ణి అడుగుతాను, దేవా ఓ పాట రాయాలనుకుంటున్నాను, ఈ పాటకి మంచి ట్యూన్ ఇవ్వు, అలాగే మంచి వర్డ్స్ ఇవ్వు, ఈ పాటలో మంచి మాటలతో ఎవరైనా సరే నేర్చుకున్న వాళ్ళకి అర్థమయ్యేలాగా, నీ రాజ్య సువార్త ఈ పాటలో కనపడేలాగా, నీ దీవెన్లు మా మీద కుమ్మరించిన ఆయన నీ పర్మిషన్తో రాస్తాను అంటాను అని పెన్ పట్టుకున్నాను అనుకో, ఇంకా తర్వాత అలా వెళ్ళిపోద్ది పెన్ను. నేనేం కాదు, దేవుడే నా చెయ్యి పట్టుకుని ఎలా అలా అలా రాయించేస్తాడు. ఒకవేళ మీరు కూడా పాటలు రాయాలనుకుంటే మీరు కూడా అలాగే ప్రార్థన చేసి పెన్ పట్టుకుని దేవుడిని అడగండి, దేవుడు మీ చెయ్యి పట్టుకుని ఇలా పాటలు రాయించేస్తాడు. నిజమేనా? రాస్తారా మరి మీరు? నేను స్టోరీస్ అను లెటర్ స్టోరీస్ సాంగ్స్ రాస్తాను అంకుల్ ఇంట్లో. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా స్టోరీస్ రాస్తాను అంకుల్. వెరీ నైస్, వెరీ గుడ్ బాయ్. హర్రర్ మూవీస్ లాగా స్టోరీస్ రాస్తాను అంకుల్. ఎన్నమ్మా? హర్రర్ మూవీస్. అబ్బో మూవీస్? మూవీస్ తో రాస్తావు నువ్వు? బాబోయ్ మూవీస్ కాదు, ఏసఐ కోసం రాయి. ఓకేనా? ఏసఐ స్టోరీలు రాస్తే అవి ఎప్పటికీ ఉండిపోతాయి. అది ఎప్పటికీ మేమందరం కూడా నేర్చుకుంటాం. నువ్వు మూవీ స్టోరీలు రాస్తే మేమెవరూ నీ కూడా రావు. మాకు అవి వద్దు. మాకు ఏసఐ కి సంబంధించిన స్టోరీలు రాయి, ఏసఐ గురించిన పాటలు రాయి, మేమందరం నేర్చుకుంటాం. ఓకే చెప్పమ్మా. పిన్ని అక్కేమో రాజు
యాక్టివిటీ సాంగ్ చేసింది కదా, అప్పుడు రాజేష్ అంకుల్ అంటారు, మీరేనా? అవును నేనే. ప్రౌడ్ అయిపోతున్నాను, నేను బాగా ప్రౌడ్ అయిపోతున్నాను చూడు, కాలు ఎగరేస్తున్నాను. హ్యాపీ టు సీ యు అంకుల్. థాంక్ యూ నాన్నా, థాంక్ యూ రా. ఓకే, ఇంకా టైం ఉందండి? అంటే లేదు, కట్ అవ్వలేదండి, అవుతుంది. మీ మీ స్క్రీన్ కట్ అయిందండి, వీడియో కట్ అయిందండి. ఓకే, ప్రైజ్ ఆడమ్మా, ప్రైజ్ ఆడరా అంకుల్. మీరు మినీ యాక క్యాక్షన్ సాంగ్స్ ఎలా నేర్పించారు అంకుల్? నేనేమి నేర్పించలేదురా. మీరే నేర్పించారా అంకుల్? ఆహా, నేను పాటలు రాశాను అంతే. యాక్షన్ సాంగ్స్ అన్ని కూడా లివింగ్ వాటర్స్, అలాగే మన కిడ్స్ గోస్పల్ టీమ్, ఆ టీమ్ వాళ్ళు మా పాపకి ఛాన్స్ ఇచ్చి నేర్పించారు. మిన్నీకి యాక్షన్స్ వచ్చాయంటే బికాస్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ కిడ్స్ గోస్పల్ టీమ్. మీరు మాత్రమే ఛాన్స్, మీ ఛాన్స్ వల్లే మిన్నీ నేర్చుకుంది. అంకుల్ ఇంకొక క్వశ్చన్ అడగొచ్చా అంకుల్? చెప్పమ్మా, చెప్పరా. మీకు చిన్న పిల్లలు అంటే ఎందుకు ఇష్టం అంకుల్? చిన్న పిల్లల సాంగ్స్ ఎందుకు రాస్తారు? నేను అన్ని రకాల పాటలు రాస్తాను. చిన్న పిల్లలు అంటే ఎందుకంటే, అంటే నేను చిన్నపిల్లడు అయిపోతాను అప్పుడు. నేను చిన్నపిల్ల పాట రాసినప్పుడు నేను చిన్నపిల్లడు అయిపోతాను. మీరు ఎలాగ ఆలోచిస్తారో నేను కూడా మీ రకంగానే ఆలోచించి, మీరు చిన్నపిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో, చిన్నపిల్లలకి ఎలాంటి మాటలు అయితే ఇష్టమవుతాయో అలాంటి మాటలు నేను కూడా చిన్నపిల్లని అయిపోయి ఆలోచించి ఆ పాటల్లో రాస్తాను అన్నమాట. అందుకే ఇష్టం, అందుకే ఇష్టం, అందుకే చిన్నపిల్లలు అంటే నాకు ఇష్టం. ఓకే అన్న, చాలా చాలా సంతోషం, మంచి విషయాలు చెప్పారు ఈ రోజు. మీ గురించి మేము ఒక మంచి మాట నేర్చుకున్నాం, ఏంటంటే చిన్నపిల్లల వంటి మనసు కలిగి ఉండి అన్నారు. అలాంటి ఇలాంటి వాటే పరలోక రాజ్యం అన్నారు కాబట్టి, మీరు చిన్నపిల్లల వంటి మనసు కలిగి మాకేమి కావాలో అన్ని పాటలు మీరు మాకు అందిస్తున్నారు. అందరి బట్టి మీకు చాలా చాలా వందనాలు తెలియపడుతున్నాం. ఈ రోజు మన కేజీసీ అండ్ ఎల్డబ్ల్యూ స్టూడియోకి వచ్చిన రాజేష్ అంకు సాయంత్రం క్లాప్స్ కొట్టమా. 1 2 1 2 1 2 1 2 1 2 3. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మా కొరకు ఇంకా కొత్త 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 పాటలు రాస్తే మా ముందుకు రావాలి, మేము ఆశలో ఎదురు చూస్తా ఉన్నాం అన్న. థ్యాంక్ యూ అన్న, ఈ సెలబ్రేషన్ రోజు మా ముందుకు వచ్చి మాతో మాట్లాడినందుకు. ఇంకొక మాట మీరు మా పిల్లల్ని బ్లెస్ చేస్తే ఒక మాట మాట్లాడండి అన్న. చెప్పండి పిల్లలు, మీ అందరికి కూడా దేవుని నామంలో మరి బ్లెస్సింగ్స్ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు సండే స్కూల్లో ఉన్న మీరందరూ కూడా రానున్న రోజుల్లో మిషనరీలు అవ్వాలి, అలాగే సాంగ్ రైటర్స్ అవ్వాలి, అలాగే సండే స్కూల్ టీచర్స్ అవ్వాలి, అలాగే సండే స్కూల్ పాటలు నేర్పించే లీడర్స్ అవ్వాలి. సో పిల్లలందరికీ మీ ద్వారా ఇవాళ మీకు నిమ్మి అక్క లేక శ్యామక్క ఇద్దరు టీచర్స్తో సుమారుగా మీరు ఒక 100 మందికి 150 మందికి నేర్పిస్తున్నారు కదా. ఇప్పుడు మీరందరూ సుమారు 100 మంది ఉన్నారు, మీరు ఎంతమందికి నేర్పించడానికి ఉంది దేవుని గురించిన వాక్యం? కాబట్టి మీరందరూ బాగా నేర్చుకోండి, చక్కగా నేర్చుకుంటున్నారు. కొంతమంది పిల్లలు అయితే ప్రశ్న అడగగానే చెప్పేస్తున్నారు, దేవుని గురించిన ఎన్నో సంగతులు నేర్చుకున్నారు ఈ 200 రోజుల్లో. అంటే 200 సండే స్కూల్స్ అన్నమాట ఇవి కదా. హౌ గ్రేట్ ఇట్ ఈస్, అంటే 4 సంవత్సరాలు, 4 ఇయర్స్ అంతేనండి. అవునండి, ఒక 50 సండేస్ అంటే 1 ఇయర్ లో వస్తాయి. ఇప్పుడు మీకు 200 సండేస్ ప్రోగ్రామ్స్ అయ్యాయంటే, ఆ 4 ఇయర్స్ ప్రోగ్రామ్స్ మీరు జస్ట్ 200 డేస్ లో నేర్చుకోగలిగారు. సో ఇట్స్ బిగ్ బిగ్ ఛాన్స్. మీ అందరికీ దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. బయట ప్రపంచం అంతా కరోనాతో బాధపడే మీ అందరికీ మాత్రం దేవుడు ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఎంత బాగుంది కదా. కాబట్టి మీరు మూడు సంగతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, తల్లిదండ్రులకి గౌరవించండి, దేవుని సన్నిధిలో వాక్యం చదువుకోండి, అలాగే దేవునికి ప్రార్థన చేయండి. ఈ మూడు మీరు కనుక చేస్తే మీరు ఏది చేయాలనుకున్నా అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ రైటర్, నిన్ను అలాగే రైటర్గా బ్లెస్ చేస్తాడు. యూ వాంట్ టు ఏ సండే స్కూల్ టీచర్, తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని సండే స్కూల్ టీచర్గా చేస్తాడు. మీరు ఒకవేళ మిషనరీ అవ్వాలనుకుంటున్నారా, మిమ్మల్ని మిషనరీగా చేస్తాడు. త్రీ పాయింట్స్ నేను చెప్పాను, ఏమేంటి మనకు జ్ఞాపకం చేయండి. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, read your Bible daily and pray
టు గాడ్. నీ తల్లిదండ్రులు గౌరవించండి, ప్రతిరోజు వాక్యం చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఓకేనా? రైట్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ టైం ఇచ్చిన షాలే మిజాయిల్ గారికి, అలాగే కిడ్స్ హృదయపూర్వక వందనాలు వెరీ మచ్. నేను మీతో ఎప్పుడు ఉంటాను, మీకు కావాల్సిన పాటలు ఎప్పుడు రాసి పంపుతూ ఉంటాను, మినీ అండ్ బినీ మీకు నేర్పిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకొక 100 రోజుల్లో కలుసుకుందామా? 50 రోజుల్లో కలుసుకుందామా? మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, మన మంచి మంచి మాటలు మనం విన్నాం కదా. అయితే ఇంకొక సర్ప్రైజ్ మన మధ్యలో ఉంది పిల్లలు, చూసేద్దామా? ఇంకొక గెస్ట్ ఎవరు ఉన్నారని మనకి ఇప్పుడే ఫోన్ వచ్చింది పిల్లలు. మరి ఆ గెస్ట్ ని కూడా కలుసుకుందామా? మరి ఓకేనా? ఎవరున్నారు నీరజాని? ఇంకా ఓకే, పిల్లలందరూ యాంగ్జైటీగా ఎదురు చూస్తా ఉన్నారు. వండర్ఫుల్. ఓకే, ఎవరో వచ్చారు పిల్లలు ఇక్కడికి, చూసేద్దామా ఎవరో ఏంటి అడుగుదామా. మన ఎల్డబ్ల్యూఎన్కేజీకి వచ్చిన గెస్ట్ ఎవరు, ఏంటి, ఎక్కడ నుంచి వచ్చారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. పిల్లలు తెలుసుకునే పోయే ముందు ఎవరు చెప్పగలుగుతున్నారు, గుర్తుపడుతున్నారు పిల్లల చేతులు ఎత్తండి. అయితే ఈసారి ఎవరైనా కొత్త గెస్ట్ వచ్చినప్పుడు మీరు ఒకవేళ చెప్పేసి ఉంటే మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయకూడదు. ఓకేనా? మన నెక్స్ట్ అందరికి ఛాన్స్ ఇద్దాం. ఓకే నీరజ్, ఒకసారి చెప్పిన స్పాట్ లైట్ చేయద్దు నాయన, వాళ్ళు అన్మ్యూట్ చేయద్దు. అంటే అంకుల్ అన్మ్యూట్ దెమ్సెల్స్ చెక్ తీయలేనట్టు అనుకుంటున్నా. అదే అన్మ్యూట్ దెమ్సెల్స్ తీసే ఉంది, తీసే ఉంది నాయన. ఎవరు ఏంటో అడుగుదామా, మరి ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మా స్టూడియోకి ఎందుకు వచ్చారు, మీరు అసలు ఎలా రాగలిగారు చెప్పండి. అడుగుదామా, ఎవరు ముందు గుర్తుపట్టారా పిల్లలు, ఎవరు వచ్చారు మన దగ్గరికి పిల్లలు? ఓకే, ఏలియా గారు అని ఎవరు అన్నారు కదమ్మా, ఏలియా గారు కాదో కనుక్కుందాం. జ్యోతి, హలో, మరి మీరు మా స్టూడెంట్ వచ్చేసారు కానీ మీ పేరేంటో మాకేం తెలియదు, మాకేమన్నా కొంచెం ఇవ్వగలరా, చెప్పగలరా, క్లూ చెప్పగలరా, మేమే కనుక్కుంటాం. నేను ఒక రాజుకి భయపడి వెళ్ళి ఒక వాగు దగ్గర ఉన్నాను. పిల్లలు, ఒక రాజుకి భయపడి వాగు దగ్గర ఉన్నారంటే ఎవరు పిల్లలు? చెప్పండి సార్, మీరు ఎవరు, మరి ఏలియా అంటారు, అవునా కదా? అవును, జ్యోతి. జ్యోతి వాళ్ళని స్పాట్లైట్ చేయండి. జ్యోతి వాళ్ళని స్పాట్లైట్ చేయండి. వాళ్ళిద్దరిని రోహిణి అనుకుంటానా? సెలీనా వద్దనా? రోహిణి కదా, రోహిణి 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 అని చెప్పిందన్న. ప్రజ్వల, నువ్వు చెయ్యను రోహిణి. ప్రజ్వలక్క ఇంతసేపు కనబడలేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? థ్యాంక్ యూ ప్రజ్వలక్క. ఎగ్జామ్ అయిపోయిందా? ఓకే, మరి ఇప్పుడు ఎవరు ఆన్సర్ చేశారు, మళ్ళీ మిస్ అయిపోయారు, మళ్ళీ ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేసి వస్తారు. రోహిణి గారు ఎక్కడున్నారు? ఏలియా అంటే కరెక్ట్ ఆన్సర్ కాదు, అక్కడికే వెళ్ళి అడుగుదామా. మరి ఎక్కడున్నారు ఆయన, ఎవరో వచ్చారు స్టూడియోలో? ఓకే, ఒక రాజుకి భయపడి వెళ్ళి వాగు దగ్గర ఉన్నాను. మిమ్మల్ని మా పిల్లలు ఏలియా గారు అని అంటున్నారు, మరి చెప్పండి నిజమా కదా? అవును, నేను ఏలియా గారిని. పిల్లలు భలే చెప్పేసారు, వండర్ఫుల్. అయితే మరి రోహిణి, ఏమైనా అడగాలనుకుంటున్నావా ఏలియా గారిని? అవునక్క. అక్క అడగచ్చు, అక్క అడుగు.
ఎలియా గారు, మీరు ఎప్పుడైతే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళారో మీరు అప్పుడు తను మీకు రొట్టె ఇచ్చారా? ఇచ్చారు. మీరు తీసుకున్నారా? తీసుకుని తిన్నాను. మరి మీ వాళ్ళ కొడుకుకి బాగోనప్పుడు మీ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీరు హీల్ చేశారా అతన్ని? చేశాను. మీరే హీల్ చేస్తారా దేవుడు సాయం లేకుండా? నేను ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచారు. మీరు పైకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచారు కదా? దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు కదా అతనిని స్వస్థపరచడానికి? అవును. మీరప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? దేవునికి ఎంతో స్తుతి చెల్లించాను. మరి దేవుడు మిమ్మల్ని అన్ని అద్భుత కార్యములు మీతోని చేయించినప్పుడు మరి మీరు దేవునికి థాంక్స్ చెప్పారా? చెప్పాను. మరి రాజు గారు మిమ్మల్ని చంపడానికి చూసినప్పుడు మీరు వెళ్ళిపోయారు కదా, మరి మీకు అప్పుడు మీరు దేవుని దూషించారా? ఎందుకు దేవుడు నాకు ఇన్ని శ్రమలు తీసుకొస్తున్నారని? దూషించలేదు. వాటర్ దగ్గర ఎక్కడో దాక్కుని అక్కడ నీళ్ళు తాగారంట కదా, ఎక్కడ వాటర్ ఎక్కడ అడగండి ఒకసారి, మీరు అడగండి. మీరు దాక్కున్నారు కదా అప్పుడు మీకు ఆహారంగా ఎవరు ఏమి తీసుకొని వచ్చారు? కాకులు, రొట్టెను, మాంసాన్ని తీసుకొచ్చారు. దేవుడు మీ శ్రమ దినమని కూడా మిమ్మల్ని మంచి కాపాడారు కదా, మీకు అప్పుడు రొట్టెలు తీసుకొని వచ్చినప్పుడు మీకు ఆశ్చర్యం వేసిందా? వేసింది. దేవుడు తన ప్రజల తన బిడ్డ కోసము ఎవరినైనా సమయంన యూజ్ దేవుడు ఉపయోగించుకుంటాడని మీకు అనిపించిందా? అనిపించింది. మీరు కూడా అడగవచ్చు ఇంకో పిల్లల్ని, మీరు కూడా ప్రశ్నలు అడగవచ్చు. పిల్లలు వినండి, నేను ప్రార్థన చేశాను, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, అప్పుడు ఏ దేన్ని కాల్చివేసింది ఆ అగ్ని? ఎవరు హ్యాండిల్ ప్రజల చూడమ్మా, ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు చూడమ్మా. మీరు బలిపీఠము కట్టించి ఒక ఆవుని బలి ఇచ్చారు, అది అది మీరు ప్రార్థన చేసినప్పుడు పైనుండి అగ్ని దిగి వచ్చింది. రెండు ఎడ్లు కదా, ఒక రెండు ఎడ్లు ఒక ఎద్దు అన్నమాట అది. నేను ఎన్ని రాళ్లతో బలిపీఠం కట్టాను? ప్రిసిల్లా చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకో. 12 అని ఇంగ్లీష్ లో అన్నావు కదా, తెలుగులో కూడా చెప్పు. అన్మ్యూట్ మైక్ ఆన్ చేసుకో, మైక్ ఆన్ చేసుకో. నేను ఏ స్త్రీ ద్వారా పోషింపబడ్డాను? ఆ స్త్రీ ఊరు పేరేంటి? చూడమ్మా ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఏ స్త్రీ నన్ను పోషించారు, ఆ స్త్రీ పేరు సారేపతి. సారేపతి విడో. నేను ఏ వాగు దగ్గర కూర్చున్నాను? కెద్రోను వాకు. కాదు కాదు కాదు, రాంగ్ చెప్పారు. రాంగ్ ఆన్సర్. ఇంకోళ్ళకి ఇవ్వండి అవకాశం. చెప్పు రేచల్, అన్మ్యూట్ చేసుకొని చెప్పు. చెప్తున్నా చెప్పట్లేదా రేచల్? ఓకే మీరు చెప్పండి అమ్మా. అయితే ఇప్పుడు మా మధ్యలోకి వచ్చిన ఎల్డబ్ల్యూఎన్కేజీటీ స్టూడియోలోకి వచ్చిన
ఏం లేదు మనం పలకరించడం అనేకమైన గొప్ప గొప్ప విషయాలు మనకు తెలియపరిచారు. మీ నోటి మాటలతో మా పిల్లల గురించి ఏమైనా చెప్పండి. మీరు ఏ వాగు దగ్గర ఉన్నారో కూడా మాకు తెలియన సమాధానం మాకు చెప్పాల్సిందిగా కూడా కోరుతున్నాము. తర్వాత మా పిల్లల్ని ఉద్దేశించిన రెండు మాటలు చెప్పండి, మాకు సమయం అయిపోయింది కాబట్టి. ప్రైజ్ లాడ్ పిల్లలు, నేను కేరీతు వాగు దగ్గర ఉన్నాను పిల్లలు. కేరీతు వాగు ప్రైజ్ లాడ్ పిల్లలు, మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ప్రతిరోజు చెక్క చెక్క టైం కంటే ముందుగానే వచ్చేసి పిల్లలు సండే స్కూల్లో జాయిన్ అయ్యి ఎన్నో పాటలు ఆటలు యాక్టివిటీస్ మరలా పిల్లలు సంస్కృత వాక్యాలు అన్ని చేస్తున్నారు పిల్లలు. మీ హుషారును బట్టి మీ సంతోషాన్ని బట్టి దేవాతి దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించి మంచి ఆరోగ్యమునిచ్చి రాబోయే దినముల్లో పిల్లలు మిమ్మల్ని దేవుడు బలమైన పనివారుగా వాడుకుంటారు పిల్లలు. అలా వాడుకోవాలని మన టీము శాలేమయ్య గారు అందరూ ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ప్రైజ్ లార్డ్. థాంక్యూ ఏలియా గారు, చాలా సంతోషం మీరు మా మధ్యలో వచ్చి మంచి విషయాలు చెప్పారు. థాంక్ యూ. అందరూ ఒకసారి క్లాప్ కొట్టండి. 1 2 3 1 2 1 2 3 1 2 3 వెరీ గుడ్ పిల్లలు. మరి చక్కని విషయాలు మన ఏలియా గారి నుంచి నేర్చుకున్నాము. మరి ఇంకా ఎవరున్నారో మన మధ్యలో వచ్చేసేద్దామా. నమ్మకో చాలా చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఊహించలేదు మన దగ్గరికి వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తారని. మన జీవజలములు కిడ్స్ గాస్పెల్ టీమ్ ఇంత ప్రపంచ వ్యాప్తంగా అసలు ఇంత పేరు వచ్చేసి ఇంత బ్లెస్ అయిన ఈ సిచ్యుయేషన్ వేరే వేరే దేశాల్లో కూడా తెలుసుకొని వాళ్ళందరూ మనతో కలిసి అటెండ్ అవ్వటం అనేది నిజంగా అద్భుతం, ఆశ్చర్యం, గొప్ప ఆశీర్వాదం. నిజమక్క, చాలా చాలా సంతోషంగా ఉంది కదా పిల్లలు. మన ఇంట్లోనే ఉండి అన్ని దేశాలు తిరిగేస్తున్నాం కదా పిల్లలు. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక కొత్త వ్యక్తిని మనం కలుస్తున్నాం. నంబర్ 4. ఓకే అక్క, ఇంకెవరు మన స్టూడియోకి వచ్చారు? మరొకసారి ఎల్లబ్రియాని కేజీపీ స్టూడియోకి వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుద్దామా. ఎవరు వచ్చారో, ఎందుకు వచ్చారో, ఏంటి కనుక్కుందాం పిల్లలు. ఎవరు సిద్ధంగా పెట్టుకుంటారా? హలో, మీరు ఎవరో గానీ ఫోన్ అడ్డంగా పెట్టుకుంటారా? వావ్, సూపర్. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం. ఎవరు మీరు ఎవరో మనం చెప్పాలంటే అందరు ఒకలానే కనిపిస్తున్నారు కాబట్టి మేము సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. పిల్లలు చెప్పేస్తారు నిమ్మక్క, మన పిల్లలు చెప్పేస్తారు, మీరు చూస్తా ఉండండి. పిల్లలు ఎవరున్నారు చెప్పడానికి సిద్ధంగా, హ్యాండ్ రైజ్ చేయండి. మరి ప్రశ్న అయితేనే కానీ చెప్తారా? అయితే ఒక హింట్ అడగండి. హింట్ చెప్తేనే వాళ్ళు వస్తారు. ఓకే, హింట్. మరి మా స్టూడియోకి అయితే మీరు రాగలిగారు, ఎందుకు వచ్చారు, ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు చిన్న మాట, మీరు చిన్న హింట్ మాకు ఇస్తే అప్పుడు మేము మిమ్మల్ని మేము ప్రశ్న అడగగలం. హాయ్ పిల్లలు, అందరికి ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా? నేను గలీలియా దేశం నుంచి వచ్చాను. నా పేరుకు రాయి అని అర్థం పిల్లలు. నేను ఎవరో చెప్తారా? మరి అడగండి పీటర్ గారిని, ఒక ప్రశ్న అడుగుతారా? పీటర్ అంకుల్ ని, పీటర్ అంకుల్ ఒక ప్రశ్న అడగండి. క్వశ్చన్ అడుగుతావా? అడగండి. పీటర్ అంకుల్, మిమ్మల్ని ఫస్ట్ టైం ఏసయ్య పిలిచినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది పిల్లలు. ఎందుకంటే అప్పటికి ఏసయ్య గారి గురించి, ఆయన సువార్త గురించి, ఆయన అద్భుత కార్యాల గురించి విన్నాను. ఆయన మిమ్మల్ని మనుషుల పట్టి జాలరగా చేస్తాను అనగానే నాకు ఎంతో సంతోషంగా అనిపించింది పిల్లలు. మరి మీరు ఒక్కలే ఉన్నారా అక్కడ, లేదా మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? నాతో పాటు నా సహోదరుడైన అంద్రేయ ఉన్నాడు పిల్లలు. చిలోని చిలోని, మరి బిజినెస్ అంతా మిస్ అయిపోతున్నారు కదా, మనకు బాధ అనిపించలేదా? ఆడు మరి మీరు మీ ఫిషింగ్ బిజినెస్ అంతా మిస్ అయిపోతున్నారు కదా, మరి మీకు బాధ అనిపించలేదా? లేదు పిల్లలు, ఎందుకంటే ఈ ఫిషర్మ్యాన్ పని కంటే దేవుని సువార్త చేయటం ఇంకా మంచి పని కదా, అందుకని నాకు ఏమీ బాధ అనిపించలేదు. మీరు అబద్ధం చెప్పాక మిమ్మల్ని అప్పుడు ఏసే క్షమించారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఆ అబద్ధం చెప్పినందుకు బాధ అనిపించింది, కానీ ఏసే క్షమించేశారు కదా, ఇంకా చాలా హ్యాపీ.
మీరు బాగా స్ట్రాంగ్ గా సువార్త చేయాలని ఎలా అనుకున్నారు? ఎందుకు అనిపించింది? యేసయ్యతో పాటు సువార్తలో ఉండి అనేక అద్భుత కార్యాలు, యేసయ్య చేసిన ఆశ్చర్యకార్యాలు అన్ని చూశాను కదా, ఇంకా నాలో చాలా విశ్వాసం వచ్చిందనమాట దేవుని సేవ చేయాలని. నిశ్చయించుకుని అలా దృఢమైన సేవ చేయటానికి యేసయ్య సహాయం చేశారు పిల్లలు. యేసయ్య మీ కళ్ళెదురుగా చనిపోతూ ఉంటుంటే మీకేమనిపించింది? చాలా ఏడుపు వచ్చేసింది పిల్లలు, గోడ చాటుకెళ్ళి ఏడ్చేశాను. ఓకే, రేచల్ కూడా ఏదో అడుగుతారమ్మా. రేచల్ 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 అడుగమ్మా. మీరు వాటర్లో నడిచినప్పుడు ఎలా అనిపించింది? చాలా భయం వేసేసింది పిల్లలు. అప్పుడు ఏసయ్య నన్ను కాపాడు, ఏసయ్య నన్ను కాపాడు అనగానే ఏసయ్య వచ్చి నా చేయి పట్టుకున్నారు పిల్లలు. ఓకే పేదరు గారు, మీరు కూడా అడగవచ్చు ప్రశ్నల్ని పిల్లల్ని, మీరు కూడా అడగండి. నేను ఏ ఊరు వాడినో చెప్పగలరా పిల్లలు మీరు? మా ఊరు పేరేంటి, పుట్టిన ఊరు పేరేంటి? ఇంకెవరు చెప్తారు? ఎవరు చెప్తారో హ్యాండ్ రైజ్ చేయండి. రేచల్ చెప్పలేకపోతే తీసేస్తాం మిమ్మల్ని. ఓకే హ్యాండ్ రైజ్ చేసా. పేతురు పుట్టిన ఊరు పేరేంటి అడుగుతున్నారు పేతురు గారు, హ్యాండ్ రైజ్ చేయాలి చెప్పండి పిల్లలు. వెరీ గుడ్, వెరీ గుడ్. మా వీళ్ళకి ఛాన్స్ అయిపోయింది, కొత్త పిల్లలు ఉంటే ఇద్దాం. హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళు కూడా సెలీనా జాయల్ వీళ్ళిద్దరే బాగా చెప్తారు, వాళ్ళే ఆన్సర్. ఎవరు చెప్పలేకపోతే వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. ఓకే ఇంకో క్వశ్చన్ అడగండి అమ్మా, అడగండి పేతురు గారు. పిల్లలు చెప్పండి, వినిపిస్తుంది మాకు చెప్పండి. ఇంతమంది పిల్లలు చూస్తే పేతురు గారు తగ్గట్లేదు. నేను ఏ ప్రాంతానికి చెందిన వాడిని పిల్లలు? యూదయానా, గలలయానా, సమరయానా? వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్. నేను ఏ ఊర్లో ఉండేవాడిని? గల్లయాలో. ఏ ఊర్లో ఉండేవాడిని? గలలియా ప్రాంతంలో. ఏ ఊర్లో ఉండేవాడిని నేను? చెప్పాలి చెప్పాలి. బెత్సయిదా. అది పుట్టిన ఊరు, కానీ ఉండే ఊరు వేరే ఊరు. సాన్వి, సాన్వి చెప్తుంది. సాన్వి అమ్మా, సాన్వి కపర్నహూం అక్క. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. బుక్ తీసురా. ఓకే మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసేసుకోండి పిల్లలు. ఓకే థ్యాంక్ యూ అమ్మా. ఓకే సాన్వి, అన్న అడుగుతావా? అయిపోయింది, అడుగుతావా? అడగవా. ఓకే ఓకే, చాలా సంతోషం. ఎల్డబ్ల్యూఎన్ కేజీపీకి స్టూడియోకి వచ్చిన ఈ యొక్క పేతురు గారిని బట్టి మేము చాలా సంతోషిస్తా ఉన్నాం. పేతురు అనగా ఏంటో ఒకసారి చెప్పండి, మీరు అర్థం మాకు గట్టిగా చెప్పండి. పేతురు గారు, పేతురు అనగా ఏంటో అర్థం ఒకసారి గట్టిగా చెప్పండి. రాయి అని అర్థం పిల్లలు. రాయి ఎంత బలంగా ఉంటుందో కదా పిల్లలు, అంత స్థిరంగా ఉన్నారు పిల్లలు దేవుళ్ళు. ఈ రోజు మనం పేతురు గారిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి పిల్లలు? దేవుళ్ళు మనం స్థిరంగా ఉండాలని నేర్చుకున్నాం కదా. చాలా సంతోషం పేతురు గారు, మళ్ళీ మళ్ళీ మీరు వచ్చి మాకు కొన్ని కొన్ని విషయాలు మాకు చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు. అందరూ కూడా క్లాప్ చేద్దామా. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 వెరీ గుడ్. థ్యాంక్ యూ పేతురు గారు. మీరు కూడా వచ్చి మా అందరితో మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని కలుద్దాం? నెంబర్ 5 ఉందన్న, ఉందన్న ఇందాక చూసాను, ఇందాక చూసాను. అంటే అంటే 3 4 5 ఒకలేనా? 3 4 అయిపోయింది కదన్నా. కాదన్నా, కాదన్న, 5 నెంబర్ 5 రజులా చూడమ్మా, ఉన్నారన్న ఇందాక నేను చూసానన్నా. సార్ సునీత, సార్ సునీత. 5 రీనేమ్ చేసుకో సార్, 5 రీనేమ్ చేయండి.
రీనేమ్ చేస్తే నేను స్పాట్లైట్ చేస్తాను. తర్వాత నెంబర్ 6 కూడా మీరు రీనేమ్ చేసుకోవాలి. అది మీరిద్దరు కూడా రీనేమ్ చేసుకోవాలి. ఓకే ఓకే మరి ఎల్డబ్ల్యూఎన్కేజీ స్టూడియోకి వచ్చేసరి ఎవరో వచ్చేసరి చాలా చాలా అలంకరించుకొని ఉన్నారు పిల్లలు. ఎవరో చూద్దామా ఎందుకు వచ్చారో ఏంటో అడిగేద్దాం పిల్లలు. ఎవరు సిద్ధంగా ఉన్నారు ఎవరో కనుక్కుందాం. ఎవరున్నారు సిద్ధంగా? ఓకే చెప్పండి. చెప్పు వేస్తారని అక్క మీరు వేస్తారక్క. గట్టిగా మాట్లాడమ్మా సునీత. సునీత సారీ సారీ గట్టిగా మాట్లాడండి ఎస్తేర్ గారు. మీ మాటలు మాకు వినిపించటం లా చూడండి. ఆనంద్ గారు ఆడియో రావట్లేదు కొంచెం చూడండి. అమ్మా ఆనంద్ గారు అక్కడ లేరా? వినిపించింది ఇందాక ఆయన మాట సార్. ఆనంద్ దీనికి ఆడియో ఉంచుతున్నాను సార్. అది ఆడియో క్లియర్ గా లేదు. దగ్గర పెట్టండి సార్. ప్రైస్ ది లార్డ్ పిల్లలు. ప్రైస్ ది లార్డ్ అండి ఎస్తేరు గారు. క్వీన్ నేను ఒక యూత్ రాలిని. పిల్లలు వింటున్నారా అందరూ? నేను ఎవరినో చెప్పుకోవాలి. నేను ఒక యూత్ రాలిని. నా యొక్క రాజ్యంలో యూదులు అందరినీ చంపేయడానికి ఒక శాసనాన్ని రాశారు పిల్లలు. కానీ యెహోవా దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకున్నారు. మరి నేను ఎవరినో చెప్పగలగా? ముందే ఇస్తారా చెప్పేశారు. మీరు మళ్ళీ పిల్లలు చెప్పేశారు. చెప్పేశారు. ఓకే మరి ఎస్తే రాణి గారు లెసన్ మనం విన్నాం కదా దానికి. రాణి గారు వచ్చారు కదా పిల్లలు, మన మధ్యలోకి రాణి గారు వచ్చారు కదా. రాణి గారు మన ప్రశ్నలు అడుగుదామా పిల్లలు? ఎంత మంది సిద్ధంగా ఉన్నారు రాణి గారిని ప్రశ్నలు అడగడానికి? రాణి గారు ఆసక్తి ప్రసిద్ధంగా ఉన్నారు. సరే పిల్లలు మనకి ఏం ఏం తెలుసు అడుగుదామా? ఓకే ఎవరు? ఫ్లోరా ప్రియాంక. ఎవరమ్మా? ప్రియాంశి. ఇటు కుట్టి చెప్పారు. మీరు హరిస్సా నుంచి ఎస్తేరు గారు ఎస్తేరు అని పేరు ఎందుకు మార్చుకున్నారు? సుశాన్ కోటలోకి వెళ్ళేటప్పుడు నేను యూదురాలని తెలియకుండా ఉండడానికి మా యొక్క చిన్నానైన ముద్దుకై గారు ఎస్తేర్ అని చెప్పుకు యూదురాలు అని తెలుస్తుంది అని చెప్పారు. అందుకే ఎస్తేర్ గారు మీరు అన్ని పేర్లు మరి చెప్పకండి. ఒక్క పేరు చెప్పండి మీరు, ఎందుకంటే మళ్ళీ ప్రశ్న అడగడానికి ఉండవు కాబట్టి. ఒకటే షార్ట్ ఆన్సర్స్ ఇస్తే అడిగిన క్వశ్చన్ కే జవాబు చెప్పండి. మొత్తం స్టోరీ చెప్పేయకండి. మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు? 3 రోజులు ఉన్నా ఉన్నానా? మా రాజ్యం మొత్తం మీరు ఎక్కడుండి మీరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు? మా రాజమందిరంలో నానా. ఇంకెవరైనా ఉన్నారా సిద్ధంగా ఎస్తేర్ గారితో మాట్లాడడానికి? ఇంకెవరైనా చేతులు ఎత్తండి. అమ్మ చూడమ్మా ఎవరెవరు చేతులు ఎత్తున్నారు. జాషువా డానియల్. జాషువా డానియల్ మాట్లాడమ్మా ఎస్తేర్ గారితో. మైక్ అన్మ్యూట్ చేసుకున్నానా చూడు. ఓకే చేశారు. యూదులందరినీ చంపమని మరణ శాసనం రాయించారు నానా. దాని విషయమే ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఒక పక్కన భయంగా ఉన్నా సరే యెహోవా దేవుడు సాయం చేస్తాడని విశ్వాసంతో చేశాం. ఇంకా అడుగుతారా? నెక్స్ట్ అమ్మా ఇంకో పెద్ద పిల్లలు ఎవరిని అడగండి. చూడండి స్పాట్ చేయండి. చాలా మంది చేతులు ఎత్తున్నారు. గ్రేస్ కృపా గ్రేస్ వాళ్ళు రాలేదు అసలు. బెంజమిన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా. అమ్మా పిల్లలు అడగండి మాట్లాడండి త్వరగా. ఫోన్ దగ్గర రండి. ఫోన్ పక్కకి వెళ్ళిపోతున్నారు ఎందుకు?
మీ బోర్డు కనబడిపోయింది రండి, మీరు ఇప్పుడు మీ ఫోన్ రావచ్చు, మీ బోర్డు కనబడిపోయింది మాకు కాబట్టి ఇక్కడ మీరు రావచ్చు. మాట్లాడండి. క్వశ్చన్ అడుగుతారమ్మా మీరు ఎస్తేరు గారిని? టైం లేదు మనకి, చాలా ఫాస్ట్ గా అవ్వాలి. మీ బాబాయ్ పేరేంటి? మొద్దుకై నాన్న, నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ చెప్పగలరా? నేను ఏది క్యాపిటల్ చేసుకొని పరిపాలన చేశాను? రాజుగారు ఏది క్యాపిటల్ చేసుకొని రాజ్యాన్ని పరిపాలించారు? ఓకే, చూశాను నానా. రాజుగారి పేరేంటో అడగండి మీరు. రాజుగారి పేరేంటో అడగండి. ఎవరు అడుగుతారు? మీ స్పాట్ చేస్తే అడుగుతారు. అరే ప్రిస్కిల్ ఏదో అడుగుతాడట. ఓకే చార్లెస్ అడుగునా. అక్క ఇంతకు నుంచి రాజు పేరు అడగడానికి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఓకే ఓకే అడుగుతా. అక్క రాజు పేరు ఏంటి అక్క? ఇప్పుడు శ్యామక్క నిమ్మక్క చెప్తారు, అక్కడ ఎవరున్నారు? శ్వేరోషు అడిగారు. ఎవరిని అడిగావు చార్లెస్? నువ్వు అడుగుతున్నావా, శ్యామల అక్కని అడుగుతున్నావా, నిమ్మల అక్క అడుగుతున్నావా? ఎవరిని అడుగుతున్నావు? మళ్ళీ అడుగు రాణి గారు. మళ్ళీ అడుగు శ్వేరోషు. ఇంకో ప్రశ్న అడుగు. ఇంకొకటి అడగమ్మా, అయిపోయినట్టుంది. అదొక్కటే దానికోసం వెయిట్ చేశాడు. ఓకే, మన మధ్యలోకి రాణి గారు వచ్చారు, మంచి మంచి కబుర్లు చెప్పారు, చాలా చాలా సంతోషం. మరి రాణి గారు, మీరు మా పిల్లల గురించి ఉద్దేశించి ఏమైనా మాట్లాడతారా, చెప్పగలరా? అందరికీ ప్రైస్ లార్డ్ పిల్లలు, నేను నా తల్లిదండ్రులు లేకపోయినా సరే దేవుని యందు భయభక్తులుగా పెరగడం మా పిన్న మొద్దుకై గారు, చిన్నాన్న గారు నేర్పించారు. ఇప్పుడు మన తల్లిదండ్రులు అక్కలు అందరూ సండే స్కూల్లో మనము చక్కగా నేర్చుకుని మనం పెద్దవారు అయిన తర్వాత దేవునితో దేవుడు ఏ విధంగా నడిపించాలనుకున్నాడో ఆ విధంగా నడవడానికి మనందరూ ఇప్పటి నుండే దేవుడు నేర్పించేవన్నీ నేర్చుకొని దేవునితో మనం నడవాలి పిల్లలు. మీరందరూ అలా ఉంటారు కదా? ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషం పిల్లలు. అందరూ క్లాప్స్ కొడదామా. 1 2 1 2 3 1 2 1 2 1 2 3. చాలా సంతోషం. ఈ రోజు మన ఎల్డబ్ల్యూఎన్ కేజీపీ స్టూడియోకి ఒక మహారాణి గారు వచ్చారు పిల్లలు, ఎంత సంతోషం కదా. ఆ రాణి గారి 3 రోజులు ఉపవాస ప్రార్థన నుండి మరి యొక్క శత్రువులు కలచగలిగారు కదా పిల్లలు, చాలా సంతోషం మాకు. రాణి గారు మా మధ్యలోకి వచ్చారు, మరి మీరు ఇక్కడే ఉండి ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా చూడండి రాణి గారు, సరేనా? ఓకేనా? మా పిల్లల్ని ఉద్దేశించి మంచి మంచి మాటలు చెప్పారు, ఉపవాస ప్రార్థన చేస్తే విజయం పొందగలం అని. చాలా సంతోషం రాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా మధ్యలోకి వచ్చి. వెరీ మచ్ రాణి గారు, ఎస్తేరు గారు, మా గురించి కూడా ప్రార్థన చేయండి, మా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయండి. మీరే ఉపవాసం ఉండాలి, మేము ఉండం. నిమ్మక్క మన మధ్యలోకి ముందుగానే ఒక ఒక వ్యక్తిని ఇన్వైట్ చేసావు, కూడా చెప్పావు నువ్వు. వస్తాను వస్తాను అక్క, ఒకసారి నువ్వు మాట్లాడుతూ ఉన్నాను, వాళ్ళు వచ్చారు లేదు చూస్తాను, చూసి వస్తాను ఒకసారి. ఓకే ఓకే. మన మధ్యలో మనందరికి రోజు ఒకే వాక్యం చెప్తున్నాడు కదా, ఒకళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు గుర్తున్నారా మీకు? ఎవరికన్నా గుర్తున్నారా లేదా? గుర్తులేదా? జోకర్ బాబాయ్ అక్క. అయ్యో, నేను చేసి చూపిస్తాను. ఎవరు చెప్తున్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ వాక్యం ఎవరు చెప్తున్నారు రోజు మనకి? ఇక్కడ ఎవరైనా చెప్తున్నారా సండే స్కూల్లో? డానియల్ అక్క. డానియల్ ఇవాళ స్పెషల్ గా చెప్పాలని మనం చెప్పుకున్నాం కదా. నేను చేస్తాను. ఓకే, ఇదిగో డానియల్. చెప్పాలి అందరికి కూడా, అందరికి ప్రైస్ లో చెప్పు.
మాస్టర్ గారికి ప్రైజ్ లాట్ చెప్పాలి, అందరికి చెప్పాలి. తెలిసి చెప్పు. వెరీ గుడ్. వాక్యం చెప్పే, వాక్యం చెప్పే. మరలా చెప్పు, మరలా చెప్పు, మళ్ళీ చెప్పు గట్టిగా. కాబట్టి నువ్వు ఈ వాక్యాన్ని అందరికి ఇంకా ఇంకా బాగా నేర్చుకుని అందరికి నువ్వు నేర్పించాలి, సరేనా? వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు డానియల్. ఓకే అక్క. ఓకే, ఇప్పుడు మన మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక మోషే వంటి నాయకుడిగా మన మధ్యలో ఉంటూ వాళ్ళందరినీ ముందుకు నడిపిస్తూ 200 రోజులు మనల్ని ఇలాగ ఇలాగ సండే స్కూల్ కార్యక్రమంలో జరుపుకుంటూ ముందుకు వెళ్ళామంటే దానికి కారకులు ఎవరు పిల్లలు చెప్పండి? చాలా మంకులు కదా పిల్లలు. అన్న దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశారు చాలా మంకుల ద్వారా. మనం ఈ జూమ్ యాప్ లో మనం ముందుకు రాగలుగుతున్నాం అంటే కేవలం అంకుల్ కదా పిల్లలు. ఈ రోజు అంకుల్ మరి మన మధ్యలో పిల్లలందరి కొరకు ప్రత్యేకమైన మాటలు చెప్పాలనుకుంటున్నారు. అవేంటో మనం అందరూ వినేద్దాం. ఎవరి ప్లేస్ లో వాళ్ళు చక్కగా కూర్చోండి, మీ మట్టం వేసుకోండి, మీ చేతులు కట్టుకోండి, నోట మీద వేసుకుని ఇంకేం మాట్లాడద్దు. శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం పిల్లలు. ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ అన్న. ఓకే, చిన్న ప్రార్థన. పరిశుద్ధురా, నీకు వందనాలు. దివ్య వాక్యాన్ని, నిత్య వాక్యాన్ని, మధురమైన వాక్యాన్ని పిల్లలకు విరిచి పంచి పెడుతుండగా అది వారి హృదయాల్లో అది వారు అరిగించుకునేటట్టుగా, నేర్చుకునేట్టుగా, వారి జీవితంతో ఉపయోగించుకునేలా సహాయం చేసి నీ నామాన్ని కనపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, చాలా జాగ్రత్తగా వినాలి. ఒక 10-15 నిమిషాల్లో మాత్రమే నేను క్లోజ్ ముగించేస్తాను, ఎందుకంటే ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది. ఈ పవర్ పాయింట్ చేశాను, అది నేను సండే స్కూల్ గ్రూప్లో వేస్తాను, అది మీరు మళ్ళీ చూసి నేర్చుకోవాలి వాక్యాలను. జస్ట్ నేను అది చదివి జస్ట్ కొంచెమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా యేసుక్రీస్తు రక్తం కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఈరోజు ఉదయమే ఈ వాక్యాలన్నీ నేను రాసుకున్నాను మీకు చూపించడానికి. మీరు ఏం చేస్తారంటే రోజుకు ఒక వాక్యం చదవాలి. మొత్తం 20 వాక్యాలు ఉంటాయి, దాదాపు 20 కానీ 18 కానీ వాక్యాలు ఉంటాయి. అవన్నీ కూడా రోజుకొకటి మీరు ధ్యానం చేయాలి. జస్ట్ నేను ఇప్పుడు ఏంటి పరిచయం చేస్తాను, తర్వాత గ్రూప్లో పెడతాను. ఓకేనా? యేసుక్రీస్తు రక్తం, బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు రక్తం. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి, హ్యాండ్ రైజ్ సింబల్స్ ఇంకా పెట్టకండి. ఓకేనా? బి గ్రేసెస్ వాళ్ళందరూ కూడా తీసేయాలి, హ్యాండ్ రైజ్ సింబల్స్ డౌన్ చేసేయండి. ఓకే, యేసుక్రీస్తు రక్తం. మీరు ఆ పేరు ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు విన్నారో నాకు చెప్పాలి. ఫస్ట్ టైం ఏంజలీనా, ఫస్ట్ టైం నువ్వు యేసుక్రీస్తు రక్తం పేరు ఎప్పుడు విన్నావు? ఫస్ట్ టైం కాదు, నువ్వు చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం యేసుక్రీస్తు రక్తం అనే మాట ఎప్పుడు విన్నావు? స్కూల్లోనా, ఫ్యామిలీ ప్రేయర్లోనా, చర్చ్లోనా, ఎక్కడ విన్నావు, ఎప్పుడు విన్నావు? సండే స్కూల్ అంకుల్. ఎప్పుడు? అప్పటికి నీకు ఎన్ని సంవత్సరాలు? 7 ఇయర్స్ అంకుల్. అప్పుడు సండే స్కూల్లో విన్నావా? మీ సండే స్కూల్ టీచర్ చెప్తుంటే విన్నావా? అవును అంకుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకొకళ్ళు అడుగుతాను, సెలీనా, యేసుక్రీస్తు రక్తం
నువ్వు ఎప్పుడైనా బొమ్మలో చూసావా? ఫైవ్ ఇయర్స్ అప్పుడు మా మమ్మీ చెప్పింది అంకుల్. మరి మా బొమ్మలో ఎప్పుడు బొమ్మలో చూసావు? బొమ్మలో చూసావా? యేసుప్రభు రక్తాన్ని చూసావా? ఎక్కడెక్కడ చూసావు? యేసుప్రభు రక్తం ఎక్కడ ఉంటది? యేసుక్రీస్తు మీద అంకుల్. యేసుక్రీస్తు రక్తం ఎక్కడ? కాళ్ళ మీద ఉంటదా? చేతుల మీద ఉంటదా? తల మీద ఉంటదా? చెప్పు నాకు. ఇంకా ముల్లి కిరీటం పెట్టి రక్తం వస్తుంది అంకుల్. ఓకే, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసావా నువ్వు? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసాను అంకుల్. అప్పుడు యేసు ప్రభు రక్తం ఎక్కడ? ఏడ్చాను అంకుల్. ఏడ్చావా? యేసు ప్రభు వీపు మీద అంతా కూడా రక్తం ఉంటది కదా, అంతా మొత్తం అరికాలు మొదలుకొని శిరస్సు వరకు రక్తం ఉంటది ఆయనకి. కాబట్టి యేసు ప్రభు రక్తం అనేది ఎంతో శక్తివంతమైంది, దానికోసం మనం నేర్చుకుంటాం. ఓకేనా? చూడండి, అసలు బైబిల్లో రక్తం గురించిన మొదటి ప్రస్తావన ఎక్కడంటే ఆది కాండం 4:10. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి అని కయీంతో మాట్లాడుతున్నాడు. చదువుకోవాలి, మీకు పవర్ పాయింట్ పంపిస్తానండి, తర్వాత మళ్ళీ మీరు చదవాలి. కయీంతో అడుగుతున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోండి నాకు మొదలుపెట్టుచున్నది. హేబెలు రక్తం అట, హేబెల్ చనిపోయాడు, కానీ హేబెల్ కొట్టేసాడు కదా పెద్ద దుడ్డు కథ బాధేశాడు కయీను, రక్తం అంతా కారిపోయింది, ఆ నేలలోకి వెళ్ళిపోయింది, హేబెల్ చనిపోయాడు. అయితే ఆ రక్తం బతికే ఉంది, చూసారా? రక్తం మొరపెడుతుందట, దేవా దేవా దేవా, నా అన్నయ్య నన్ను చంపేశాడు దేవా, నా అన్నయ్య నన్ను చంపేశాడు దేవా అని రక్తం మొరపెడుతుందట. అబ్బా ఎంత అద్భుతమైన విషయం అండి బైబిల్ చెప్తుంది. అంటే రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. అదే మాట బైబిల్లో కూడా ఉందన్నమాట. చూడండి ఆది కాండం 9:33-6, ప్రాణం రక్తమే ప్రాణం, ఆ ప్రాణాన్ని కాపాడేందుకు దేహాన్ని ఇచ్చాడు. దేహం బయట రక్తం ఉంటుంది, రక్తంలో ప్రాణం ఉంటుందట. చూడండి వాక్యం చెప్తుంది, ప్రాణము గల సమస్త చర్మలు మీకు ఆహారమగును, పచ్చని కూర ముక్కలను ఇచ్చినట్టు వాటి మీకు ఇచ్చి ఉన్నాను, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. గమనించారా? ఎప్పుడైనా చికెన్ కర్రీ మీ మమ్మీ వండారా? శ్రేష్ఠ అండ్ సంహిత, మీరు చికెన్ కర్రీ వండేటప్పుడు మీరు ఎప్పుడైనా ప్రాసెస్ చేశారా? అది కట్ చేయడం అదో చేశారా మీ ఇంట్లో? తెలియదు అంకుల్. ఓకే, మీ దుబాయ్లో ముస్లింస్ ఒకళ్ళు చికెన్ కర్రీ తినాలంటే ఏం చేస్తారు వాళ్ళు? హలాల్ చేస్తారు కదా. అంటే ఇగో దేవా, ఇగో దీని రక్తాన్ని నీకే అప్పగించిన రక్తం, మేము తినము మాంసాన్నే తింటున్నాము అని చెప్పడం హలాల్, హలాల్. కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడని యెహోవా ముందు తన బిడ్డకు నేర్పించాడు, అక్కడి నుంచి అందరు నేర్చుకున్నారన్నమాట. కాబట్టి రక్తమే ప్రాణం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తం గురించి విచారణ చేయదును, దాని గురించి ప్రతి జంతువును నరును విచారణ చేయదును, ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయదును. గమనించారా? నరుని రక్తమును చిందించు, వాని రక్తము నరుని వలనే చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. కాబట్టి రక్తాన్ని చిందించడం అనేది భయంకరమైన పాపం. ఓకే, మరి ప్రపంచంలో అందరూ పాపం చేశారు, వారు అందరిని చంపేయాలి, అప్పుడు అందరు రక్తాన్ని చిందించేయాలి కదా, అప్పుడు మన ప్రపంచంలో ఎవరు మిగులుతారు? కాబట్టి రూల్ ప్రకారం నరుని రక్తం చిందించబడాలి. కాబట్టి యేసుక్రీస్తే నరుడిగా వచ్చాడు, అందరి బదులుగా యేసుక్రీస్తు అనే నరుడి రక్తమే చిందించబడింది. అర్థమైందా? నిజంగా మనం అందరూ చేసిన పాపాలు అందరూ కూడా రక్తాపరాధాలే చేస్తున్నాం మనం. మన రక్తం చిందించాలి, కానీ మన బదులుగా యేసుక్రీస్తే సిలువలో చనిపోయాడు, మన కోసం ఆయన రక్తం చిందించాడు, మన పాపం ఆయన భరించాడు. కాబట్టే యేసుక్రీస్తు రక్తం ఎంతో విలువైంది. మరి పస్కా గొర్రెపిల్ల రక్తం కోసం విన్నారా? అది ఎవరో కాదు, యేసుక్రీస్తే. పస్కా గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రక్తం ఇలా చిందించబడాలని ముందే నిర్గమకాండంలో దేవుడు రాసిపెట్టాడు.
అంటే ఒక ఉదాహరణ, గొర్రె పిల్ల అంటే అక్కడ యేసు అంటే రాబోయే కొన్ని సంవత్సరాలకు యేసు ప్రభు వస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక చిన్న విషయం డయాగ్రామ్ మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి గమనించండి. ఇప్పుడు ఓకే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం శిలువలో చనిపోయాడు కదా, 2000 సంవత్సరాల క్రితం శిలువలో ప్రాణాలు అర్పించాడు. అంటే అది 0 ఇయర్ అనుకుందాం, అది 0 ఇయర్ అంటే ఇప్పుడు అది 0 కాదు, సారీ 33 and a half years కదా చనిపోయాడు ఆయన, 33 and a half years అంటే క్రీస్తు శకం అనుకుందాం. ఇది ఏడి 33 and a half years, సారీ ఇది 434 అనుకుందాం, ఇది కూడా తీసేసి ఓకే. యేసుక్రీస్తు ఈ లోకంలో చనిపోయిన డేట్ ఇది అనుకుందాం. అప్పుడు ఆదాము దగ్గర నుంచి కదా, కయీను హేబెల్ దగ్గర నుంచి కూడా, అప్పుడు హేబెలు బలి ఇచ్చాడు కదా, వాళ్ళందరూ కూడా బలి ఇచ్చినప్పుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు కొద్ది సంవత్సరాల తర్వాత ఒక గొర్రెపిల్లగా అర్పించబడతాడు అని వాళ్ళు ముందుకు చూసేవారు. ఇప్పుడు మనం ప్రభు బలి ఆచరించేటప్పుడు మనం వెనక్కి చూస్తున్నాం, అర్థమైందా? వాళ్ళు యేసుక్రీస్తు రక్తం కోసం ముందుకు చూసేవారు, మనం ఆ యేసుక్రీస్తు రక్తం కోసం వెనక్కు చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు రక్తము చాలా చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు అప్పుడు ఏం జరిగింది, మీరు ఇస్రాయేల్ సర్వ సమాజంతో ఈ నెల దశమ నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చూపులు ఒక్కొక్కడు గొర్రె పిల్లనైను మేక పిల్లనైను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైను ఒక మేక పిల్లనైనా తీసుకున్నాను. అయితే ఆ గొర్రె పిల్ల ఆ మేక పిల్ల ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం అన్నమాట. యేసుక్రీస్తు అప్పుడు ఏం జరిగింది, ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను, చూసారా అది గుర్తు అన్నమాట. నిర్గమకాండం 12 ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునవలను, తర్వాత ఇస్రాయేల్ సమాజపు వారందరూ తమ తమ కూటమిలో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను మీరున్న ఆ ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. అర్థమైందా? గుర్తు అది ఒక సూచన. కొంతమంది అంటారు 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో యేసుక్రీస్తు రక్తం చిందిస్తే ఇప్పుడు ఆ రక్తం పలికితే ఏంటంటే అది గుర్తు. 2000 సంవత్సరాల క్రితం ఆయన చిందించిన రక్తం అది గుర్తు. ఆ గుర్తును ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్తానికి శక్తి ఉంటుంది, ఆ రక్తపు గుర్తుకి శక్తి ఉంటుంది అన్నమాట. అందుకోసం చూడండి, మీరున్న ఆ ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండను, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. ఆ రక్తపు గుర్తును ఆయన చూస్తాడు అంతే. ఆ రక్తానికి గొర్రెపిల్ల రక్తానికి రక్షించే శక్తి అక్కడ గొర్రెపిల్లకు లేదు, యేసుప్రభు రక్తానికి రక్షించే శక్తి ఉంది. కాబట్టి యేసుప్రభు రక్తాన్ని తండ్రి చూస్తాడనమాట. ఇప్పుడు మనకు 2000 సంవత్సరాలు అంటే బాబోయ్ అనుకుంటాం, యేసు తండ్రికి దేవునికి నిన్న నేడు నిరంతరం ఏకరీతి, ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు లేవు. ఇప్పుడు ఈ క్షణం యేసుక్రీస్తు మీద రక్తాన్ని చూస్తాడు తండ్రి, అర్థమైందా? ఆ రక్తమును చూచి, గొర్రెపిల్ల రక్తమును చూచి, అలాగే యేసుక్రీస్తు రక్తాన్ని చూచి మనల్ని దేవుడు క్షమిస్తాడు. కనుక యేసుక్రీస్తు రక్తం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మర్చిపోకండి. దీనికి వేరేగా ఎవరైనా బోధిస్తే మీరు నమ్మకండి, బైబిల్లో వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. గమనించండి, నిబంధన గ్రంథము నిబంధన రక్తము రెండు మాటలు చూడండి, నిబంధన గ్రంథము నిబంధన రక్తము. గమనించారా, అతడు నిబంధన గ్రంథమును తీసుకొని మోషే ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమై ఉందుము అన్నారు. ఓకేనా? విధేయులమై ఉందుము అన్నారు. అయితే అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులంటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. గమనించారా, ఇప్పుడు నిబంధన గ్రంథము ఈజ్ ఈక్వల్ టు నిబంధన రక్తము, నిబంధన రక్తము ఈజ్ ఈక్వల్ టు నిబంధన గ్రంథము. ఇప్పుడు అదే మాట యేసు ప్రభు కూడా పలుకుతాడు, ఇదిగో ఇది నా రక్తం, కొత్త నిబంధన రక్తం అంటే అది కూడా మీకు అర్పించి చూపిస్తాను. కనుక దేవుని వాక్యం మన చేతిలో పట్టుకుంటా పట్టుకున్నాక
అప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా యేసుక్రీస్తు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వాక్యము, యేసుక్రీస్తు రక్తము, గమనించారా? రెండు కూడా కొత్త నిబంధన, కొత్త యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు తన రక్తాన్ని, అది కూడా చూపిస్తాను చూడండి. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, కాబట్టి ఇప్పుడు మనం ఆ ప్రోక్షించే మాట వాడతాం, మనం తప్పకుండా వాడతాం. ప్రభువా, నా మీద నీ రక్తాన్ని ప్రోక్షించు, నా పిల్లల మీద నీ రక్తాన్ని ప్రోక్షించు, ఇదిగో భోజనం చేస్తున్నాను, ఈ ఆహారం మీద నీ రక్తాన్ని ప్రోక్షించు అంటాం మనం. అక్కడ ఉంది బైబిల్లో, ఉన్నదాన్నే మనం పలుకుతాం, లేని దాన్ని పలగట్లేదు కదా. ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు ఒప్పుకోకండి, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తమును మనం, అప్పుడు మోషే నిజంగా గొర్రెపిల్ల మేకపిల్ల రక్తాన్ని ప్రోక్షించాడు, పరమ తండ్రి యేసుక్రీస్తు రక్తాన్ని మనం మన మీద ప్రోక్షిస్తున్నాడు. అక్కడ ఏం జరిగింది? రక్తమును ప్రోక్షించి అంటే చిలకరించి జల్లి, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని ప్రతిరోజు నా మీద నేను ప్రోక్షించుకుంటాను, నా బిడ్డల మీద ప్రోక్షిస్తాను, నా సంఘ బిడ్డల మీద ప్రోక్షిస్తాను, నేను తినే ఆహారం మీద ప్రోక్షిస్తాను, నేను వేసుకునే బట్టల మీద ప్రోక్షిస్తాను. ఎందుకంటే ఆయన రక్తము మనకి ప్రొటెక్షన్, అది మనకు కాపుదల. ఓకే, ఇంకో వాక్యం చూడండి, కొత్త నిబంధన రక్తము, యేసు రక్తము, మత్తయి సువార్త 26:27 ఉంది, మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో ఉంది మరి మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న కొత్త నిబంధన రక్తము. చూసారా? ఇప్పుడు యాక్చువల్గా యేసుప్రభు పట్టుకుంది ఏంటండి? అక్కడ ద్రాక్షారసమే కదా, మరి ద్రాక్షారసం పట్టుకుని యేసుప్రభు నా రక్తం అన్నాడే, ఇంకా అప్పటికి సిలువు కూడా అవ్వలేదు కదా. మీరు గమనించారా? అప్పటికి ఇంకా సిలువు కూడా కొరడా దెబ్బలు తగలేదు, ఇంకా మేకులు కొట్టలేదు, అప్పుడే ఎలా రక్తం ఉంటున్నాడు? అదో ప్రశ్న. ఇంకోటి ద్రాక్షారసం, అది మరి ద్రాక్షారసం రక్తంలో ఉంటున్నాడు అంటే ఆయన మరికొద్ది గంటల్లో తన దేహం నుండి చింతించబడుతున్న రక్తం కోసం మాట్లాడాడు. అంటే భవిష్యత్తులో మీరు కూడా ఇది ఆచరించండి, ఒక ద్రాక్షారసం తీసుకుని వెనక్కి చూడండి, వెనక్కి చూసి 2000 సంవత్సరాల క్రితం, లేకపోతే మీకు ఎన్ని సంవత్సరాలు క్రీస్తు శకంలో ఎన్ని సంవత్సరాలు జరిగి అన్ని సంవత్సరాల క్రితం వెనక్కి ఇలాగ ఆయన రక్తం చిందించిన విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి, గమనించండి. బల్ల ఆరాధనలో క్రీస్తు రక్తం, 1 కొరింథీ 10:16 మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలో ఉంది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. ఇంత స్పష్టంగా ఉండేటప్పుడు ఆ రక్తాన్ని మనం ఎలా విడిచిపెడతాం? బల్లారాధనలో అది ఉంటుంది. కనుక యేసుక్రీస్తు రక్తమును ఉచ్చరిస్తూ ఆయన సిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ 10:11 ఉంటుంది, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన. చూసారా? మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై, మన జ్ఞాపకాల్లో యేసుప్రభు ఉండాలి, యేసుప్రభు వాక్యం ఉండాలి, యేసుప్రభు రక్తం ఉండాలి, యేసుప్రభు సిలువ ఉండాలి, యేసుక్రీస్తు పునరుద్ధానం ఉండాలి. ఇందులో ఏ ఒకటి విడిచిపెట్టేసినా అది సైతాన బోధ, నిజమైన బోధ కాదు. యేసుప్రభు వాక్యం ఈజ్ ఈక్వల్ టు యేసుప్రభు రక్తం, అర్థమైందా? యేసుక్రీస్తు పునరుద్ధానం, గనుక యేసుక్రీస్తు రక్తం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి, యేసు రక్తాన్ని ఉచ్చరించి జ్ఞాపకం చేసుకుంటే ఏం జరుగుతుంది? ఒక 5 విషయాలు చూపిస్తాను. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ పవర్ పాయింట్ పంపిస్తాను కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు రక్తాన్ని మనం, యేసు రక్తమే జయం అంటాం కదా, నేను కొన్నిసార్లు యేసు నొప్పికే జయం అంటాను. అంటే ఆ రక్తం ఎలా కాచేప్పుడు ఎంత నొప్పి అనుభవించాడు, ఎంత నొప్పి పడితే ఆ రక్తం చిందించాడు. కనుక యేసు రక్తం జయం, యేసు నొప్పికే జయం అంటుంటాను అనమాట. యేసు వాక్యానికే జయం, యేసు నామానికే జయం, యేసు సన్నిధికే జయం, యేసు మాటకే జయం అంటుంటాను, అన్ని చెప్తుంటాను. ఎఫెసీ 1:7 దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది. యేసుక్రీస్తు రక్తం మనం పలికితే ఏం జరుగుతుంది? మన అపరాధములకు క్షమాపణ, మనకు విమోచన, విడుదల, విమోచన అంటే విడుదల. ఇంకేం కలుగుతుంది? ప్రకటన 1:6 మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక. ఏం చేస్తాడు? మన పాపము నుండి మనల్ని విడిపించడానికి ఏం వాడుకుంటున్నాడు? ఆయన రక్తాన్ని వాడుతున్నాడు. కాబట్టి ఆ రక్తాన్ని మనం ఖచ్చితంగా మన ప్రార్థనలో చెప్తాం, యేసు రక్తమే జయం,
సిలువ రక్తమే జయం, యేసు నామములకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం అంటుంటాం కదా, ఆ యేసు రక్తాన్ని మనం జయిస్తుంటాం, జపిస్తుంటాం. ఎందుకంటే ఆ రక్తం వల్ల మన పాపం నుండి మనకు విడుదల కలుగుతుంది, విమోచన దొరుకుతుంది. ఇంకా వాక్యం ఉంది 1 యోహాను 1:7, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గల భారయందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఏంటండి, యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి పాపం అనగానే నేను నాకు కొన్ని మాటలు అనుకున్నా, పాపములు, పొరపాట్లు, దోషములు, తప్పులు, అతిక్రమములు, అపరాధులు, అపరాధములు, 6 మాటలు చెప్పుకుంటాను. పాపములు, పొరపాట్లు, దోషములు, తప్పులు, అతిక్రమములు, అపరాధములు, ఇవన్నీ క్షమిస్తాడనమాట. వీటన్నిటి నుండి మనల్ని పవిత్రులుగా చేసేది ఎవరు? యేసుక్రీస్తు రక్తము. ఇంకో మాట, అది ఇంగ్లీష్లో చదివితే ఎలా ఉంటుంది తెలుసండి, బట్ ఇఫ్ వీ వాక్ ఇన్ ద లైట్ యాజ్ హిమ్సెల్ఫ్ ఈస్ ఇన్ ద లైట్ వి హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ హిస్ సన్ క్లెన్సెస్ అస్ ఫ్రమ్ ఆల్ సిన్. క్లెన్సెస్ అంటే ఇస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందంట, అంటే యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేయుచూ ఉండును. ఎందుకంటే ప్రతిసారి మన మీద ఏదో తప్పు మన మనసులో పడుతుంటుంది. రాత్రి పడుకునేటప్పుడు కల్లోనే ఎవరినో కొడతాం, కల్లోనే ఎవరినో తిడతాం, అది తప్పే, కల్లో జరిగింది కూడా తప్పులే. కాబట్టి ఉదయం లేచి నేను ఏమనుకుంటా, ఏ సత్యం చేయమనుకుంటాను, ప్రభా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా అంటాను. కనుక యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి తప్పు నుండి, పాపం నుండి, దోషం నుండి, అపరాధం నుండి, అతిక్రమించి విడుదల చేస్తుంది. ఇంకో మాట చూడండి, ఎఫెసీ 2:13, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి దగ్గరగా చేర్చేది ఎవరండి? యేసుక్రీస్తు రక్తం. పాపము నుండి క్షమించేది, విడిపించేది యేసుక్రీస్తు రక్తం. ఆ తర్వాత దేవునికి దగ్గరగా క్లోజ్గా నడవడానికి హెల్ప్ చేసేది యేసుక్రీస్తు రక్తం. ఇంకోటి ఏంటి, కొలసీ 1:20, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, అంటే ఇద్దరి మధ్య తగు తీర్చి, రాజీ కుదర్చి, ఓకేనా, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందమైనను అవలోకమందమైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్ల నీవు తండ్రి అభిష్టమైను. యేసుక్రీస్తు సిలువ రక్తంలో దేవునికి మనకి తగు తీరిపోతుంది, తగు తీరిపోయి దేవునితో సమాధాన పడిపోతాం, దేవునితో సంధి చేయబడతాం అనమాట. గనక యేసుక్రీస్తు రక్తంలో అంత శక్తి ఉంది. ఇంకేం జరుగుతుంది, హెబ్రీ 4:9-14, నిత్యయోగ ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. చూసారా, యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది, మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, క్లీన్గా ఉండేలా చేస్తుందటండి. ఇంకా యేసు రక్తాన్ని ఉచ్చరించి జ్ఞాపకం చేసుకుంటే ఇంకేం జరుగుతుంది, ప్రకటన 12:10-11, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పిన వెంటనే, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరమోపడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు, గనుక రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని, అంటే ఎవరిని, అపవాది జయించి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తంతో మనకేముంది, అపవాదం మీద జయం ఉంది. కాబట్టి అపవాదికి భయం యేసుక్రీస్తు రక్తం ఉంటే. కాబట్టి కొంతమందికి ఏం బోధిస్తా అంటే, అమ్మో యేసుక్రీస్తు రక్తాన్ని మీరు జపించకండి, అయిపోయింది ఎప్పుడో 2000 సంవత్సరాల కింద పైన అయిపోయింది, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వల్ల ఉపయోగం ఏంటి, యేసుక్రీస్తు రక్తం పలకడం వల్ల ఉపయోగం ఏంటి అంటాడు. ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తాడు, ఎందుకంటే ఆ రక్తం పేరు మనం ఎత్తితే ఆడికి భయం, ఆయన జయించేస్తాం మనం, యేసుక్రీస్తు రక్తం బట్టి మన సాక్ష్యం బట్టి జయించేస్తాం. అది వాడికి ఇష్టం లేక కొంతమందిని మోసం చేసి ఆ రక్తం గొడవే మీకు వద్దని వేస్తాడు. కాబట్టి సాతాన్ బోధ వినకండి, మీరు సాతాన్ చేతిలో బందీలు అయిపోకండి, వాడిని జయించేది యేసుక్రీస్తు రక్తమే. కాబట్టి ఈ వాక్యాల మీద మీ సందేహాలు, ప్రశ్నలు, అభిప్రాయాలు, ప్రతిస్పందనలు ఏమైనా ఉంటే నా నెంబర్కి పంపించండి, ఇంకా ఎక్కువగా మీతో నేను మాట్లాడతాను. 9700006565 నెంబర్ రాసుకోండి. అందరూ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే నాకు పంపించండి. ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడగానే టైం లేదు కాబట్టి క్లోజ్ చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధ నీకు వందనాలు, మరి కొన్ని మాటలు బిడ్డలకు చూపించాం.
ఈ కీలకమైన సమయంలో ఈ ఆఖరి రోజుల్లో బిడ్డలు మోసపోకూడనట్లు కాపాడు ప్రభా. వారికి సరైన బోధ అందేలా సహాయించి, నీ రక్తం కూర్చిన పరిశుద్ధాత్మ జ్ఞానం వారికి ప్రసాదించి వారికి జయం దయచేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. చక్కని వాక్యం చెప్పిన అన్నకు సార్ క్లాస్ పిల్లలు మనం మర్చిపోకూడదు ఒకే ఒక్క విషయాన్ని, యేసు రక్తమే జయం జయం కదా పిల్లలు. ప్రతిసారి కూడా మనం యేసు రక్తంలో మనకు గొప్ప జయం ఉంది కాబట్టి ప్రతిసారి మనకి ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏం వచ్చినా యేసు రక్తమే జయం అని అంకులు ఎలా చెప్పారు మనం కూడా అలాగే చెప్పి మన జయం పొందుకుందాం సరేనా పిల్లలు. ఓకే మనకు చెప్పిన మంచి మాటలు చెప్పిన అన్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారన్న మమ్మల్ని మా పిల్లలకి. థ్యాంక్ యూ అన్న. ఓకే పిల్లలు ఇప్పుడు మన మధ్యలోకి ఇంకా ఎవరు ఉన్నారు కదా చెమక్క ఉన్నారు. నాకైతే చాలా ఆశగా ఉంది, ఏదో చాలా ఎలాగో తయారై వచ్చారు. నేను మధ్యకాలంలో అయితే అలాంటి వాళ్ళని చూడలేదు అసలు నేను. అవునక్క అమ్మో ఎవరు చూరుడు వీరుడు ధీరుడు ఎవరు రాబోతున్నారు వచ్చేసిన వారికి మనం స్వాగతం పలుకుతున్నాం. ఓకే రాజా రాజా ఇంకనే చెప్పారు. ఓకే మన ముందుకే వచ్చేసిన వారిని మరి పిలుద్దామా ఆహ్వానిద్దామా పిల్లలు. సార్ మిమ్మల్ని ఏమని పిల్లలు రాజాది రాజా అన్మ్యూట్ అవ్వట్లేదా తమ్ముడు ఏంటి చూపిస్తున్నారు మాట్లాడండి. మన మధ్యలో ఎవరో వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి ఎవరు ఏంటో మనం చూసేద్దామా పిల్లలు కలుసుకుందాం. పిల్లలు ఎవరు ప్రశ్నలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు? హలో పిల్లలు ప్రైజ్ ద లార్డ్ మీరందరూ బాగున్నారా కదా పిల్లలు? పిల్లలు మా రాజ్యం చూసారా, మా ఇల్లు చూసారా, ఎంత బాగుందో మీకు కావాలా? మీ రాజ్యము బాగుంది, మీరు కూడా చాలా బాగున్నారు, మాకు కూడా మీ స్థానంలో. మా గదులు చూసారా, చాలా బాగున్నాయా, మీకు కావాలా? పిల్లలు మీకు అర్థమైందా? ఎవరు చెప్పండి పిల్లలు. పిల్లలు అదిగోండి రండి, మా మా నగరంలోనికి రండి పిల్లలు, మా రాజ్యం మీకోసం. సొలొమోను రాజు. ఓ పిల్లలు నన్ను గుర్తుపట్టేశారు పిల్లలు. పిల్లలు నేను మీకోసం ఆహ్వానాన్ని పలుకుతున్నాను పిల్లలు. మహాప్రభు. ఓకే జయంత్ సోనిక మాట్లాడండి. ప్రశ్నలు అడగండమ్మా. మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఎవరు వచ్చారు మీ దగ్గరికి రాజు గారు? పిల్లలు నన్ను టెస్ట్ చేయడానికి వచ్చిన రాణి గారు శాబాతేశ్వరు నుంచి వచ్చి చచ్చికెళ్ళి పడిపోయారు పిల్లలు, ఓడిపోయారు. మన దేవుడు యెహోవా దేవుడు పిల్లలు. మహారాజు గారు కొంచెం ఆగండి, ఒక ప్రశ్నకి వంద జవాబులు చెప్పకండి. అడగండి. మరి మీరు గెలిచినందుకు ఆవిడి మీకు ఏమన్నా ఇచ్చారా ఏమి వెళ్ళిపోయారా రాజు? పిల్లలు చాలా ఇచ్చారు. అప్పుడు మీరేం చేశారు? నేను కూడా ఆవిడ అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇచ్చాను పిల్లలు. ఓకే మన మధ్యలో ఇంకా ఎవరు ఉన్నారు పిల్లలు సిద్ధంగా? అడుగు త్వర త్వరగా అడుగు క్వశ్చన్స్. మరి సొలొమోను రాజు గారు వెళ్ళిపోతారు, బోల్డ్ పనులు ఉన్నాయి ఆయనకి. అన్మ్యూట్ గారి గురించి ఎవరో ఏదో చూస్తున్నారు. అన్మ్యూట్ అమ్మా. అన్మ్యూట్ అవ్వట్లేదా? మాట్లాడు. అయ్యో నేను దేవుడు మాట వినలేదండి, అందుకే పాపం చేసేసాను. ఏ పాపం అని అడుగుతున్నారు? నేను అన్య దేవతలను పూజించానండి, అన్య దేవతలకి నేను పూజించడం వల్ల దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను.
మళ్ళీ మ్యూట్ మాట్లాడు త్వరగా. రాజు గారు మీకు అంత జ్ఞానం ఎవరిచ్చారు? నాకు యెహోవా దేవునికి ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చారమ్మా. ఏమని ప్రార్థన చేశారు రాజుగారు? ప్రభువా, నీ ప్రజలైన వారందరికీ న్యాయముగాను ధర్మము గాను నేను విచారణ చేయడానికి వారిని పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వమని అడిగాను అన్నా. మీ తండ్రి గారి పేరేంటి? మా నాన్నగారి పేరు, మా తండ్రి గారి పేరు దావీదు. దావీదు గారు మా తండ్రి గారు. మీ మందిరం ఎక్కడ కట్టించారు? యెరూషలేము నందు నాన్న. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ. ధన్యవాదాలు నాయన. చాలా సంతోషం రాజు గారు, మీరు మాకు చాలా చాలా మంచి విషయాలు తెలియపరిచారు. ఇంకా మీ దగ్గర దాగి ఉన్న మంచి మంచి విషయాలు మాకు ఏమైనా చెప్పగలరా రాజు గారు? పిల్లలు, నేను యెహోవా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవా నాకు జ్ఞానమును దయచేయమని నేను ప్రార్థన చేశాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు జ్ఞానముతో పాటు సర్వ సంపదలు ఇచ్చాడు పిల్లలు. అలాగే మీరు కూడా యెహోవా దేవుని జ్ఞానం కోసం అడగండి, దేవుడు మీకు కూడా సమస్తాన్ని ఇస్తారు. అయితే నేను జీవితంలో చివరిలో నేను అన్య దేవతలకు పూజించినట్లుగా మీరు చేయొద్దు పిల్లలు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు ఏ విధంగా హృదయానుసారుడిగా నడుచుకున్నాడు నా తండ్రి అయిన దావీదు, ఆ విధంగా దేవునికి విధేయత కలిగి జీవించండి పిల్లలు. ధన్యవాదాలు పిల్లలు. ధన్యవాదములు మహారాజా, ధన్యవాదాలు. చాలా సంతోషం పిల్లలు, అందరూ కలిసి రాజు గారి క్లాస్ రాజమందిరానికి ఆ రాజమందిరానికి తీసుకెళ్ళిపోయి అక్కడ సుందరమైన స్థలాలు అన్ని కూడా మాకు చూపించేశారు. చాలా చాలా సంతోషం రాజు గారు. మరి ఇక్కడే ఉండి మా పిల్లల్ని కూడా చూడండి, మా పిల్లలు చేసే యాక్టివిటీస్ మీరు ప్రతిరోజు చూడండి. మమ్మల్ని కూడా మరి మేము కూడా మీరు చేసినట్టుగానే ప్రార్థన చేయాలనుకుంటున్నాం రాజుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ప్రణామములు రాజు గారు. ఓకే, సెలవు పుచ్చుకునేదమ్మా. ఓకే, థ్యాంక్ యూ అక్క. మరి ఇంకా ప్రణామములు అక్క. ప్రణామములు, ప్రణామములు. ఓకే, చాలా సంతోషం. మరి మా మధ్యలోకి వచ్చిన రాజు గారిని బట్టి దేవునికి వందనాలు చెప్తాం పిల్లలు. మరి ఇంకా ఎవరైతే మన కోసం ఎదురు చూస్తా ఉన్నారో మనతో మాట్లాడాలని వారి కోసం మాట్లాడదామా పిల్లలు? కనుక్కుందామా ఇంకెవరు వచ్చారో మన మధ్యలోకి? అక్క ఇంకెవరు వచ్చారు అక్క మన మధ్యలోకి? నేను చెప్పను అక్క, నేను చూపిస్తా. చూపిస్తావా? ఓకే, నెంబర్ 7. పిల్లలు, ఏం పిల్లలు, మీకు అర్థమైందా? పిల్లలు చూడండి, సరిగ్గా చూడండి ఒకసారి. ఎవరో కిటికీ నుంచి చూస్తున్నట్టున్నారమ్మా. తొంగి చూస్తున్నారు ఎవరో మరి. ఎందుకు అలాగే తొంగి చూస్తున్నారు ఎవరు, ఏంటో చూద్దామా. పిల్లలు ఎవరు మాట్లాడడానికి ఇష్టంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు? ఇవాళ గ్రేసీ బర్త్డే అక్క, అందుకనే రైజాం చేసాం. ఇప్పుడు బర్త్డే లేవలేవు ఈరోజు. ఈ రోజు బత్రీలు ఏమి లేవు. ప్రేయర్ చేయండి అక్క. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, తర్వాత. ఇంకొంతసేపు అయిన తర్వాత బర్త్డే ప్రేయర్. ఈ నెంబర్ 7 మాత్రమే ఉంచండి, యాడ్ చేయకండి, స్పాట్ లైట్ యాడ్ చేయకండి. ఎందుకంటే ఈ స్పాట్ లైట్ ఇది ఒకటే కనిపిస్తుంది అట్ట మొబైల్ ఫోన్ వాళ్ళకి. ఓకే, మాట్లాడండి అమ్మా, మీరు మాట్లాడండి. ఓకే అండి, ఎవరో మరి పిల్లలు ఈ కిటికీలో నుంచి ఎక్కడి నుంచో మరి తొంగి తొంగి చూస్తున్నారు, ఎవరై ఉంటారు ఒకసారి కనుక్కుందామా? ఎవరున్నారు సిద్ధంగా చెప్పండి మరి. శ్రేష్ట, నోవా. అమ్మో, ఎలా చెప్పగలిగారు? అవునా కాదా చూద్దామా ఒకసారి. మరి మీరు కిటికీలోంచి మాకు కనిపిస్తున్నారు, కొంచెం దూరంగా వెళ్ళి చూద్దాం పిల్లలు. వెరీ నైస్, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది పిల్లలు. అయితే మీకు తెలిసిన నోవా ఈయన ఒకటా కాదా? అసలు ఎక్కడ నుంచి కొట్టుకొచ్చింది ఈ ఓడ ఏంటో మనం చూసేద్దామా. నోవా గారు కాదు, కాదటమ్మా, నోవా గారు ఓడట ఇది. అదే, ఈ ఓడ ఎక్కడ నుంచి కొట్టుకొచ్చిందో ఏంటో వివరాలు కనుక్కుంటానికి వెళ్ళిపోదామా అని పిల్లలు. ఓకే పిల్లలు, మీరే ప్రశ్నించాలా. ఓడతో మాట్లాడండి, నోవా గారు కాదు, ఓడతో మాట్లాడాలి మీరు ఇప్పుడు. Grace,
అమ్మ ఆడియో బాల్ ఇచ్చండి మీది స్పాట్ లైట్ రిమూవ్ చేసేసి ఎవరు మాట్లాడితే వాళ్ళే ఆటోమేటిక్ స్పాట్ లైట్ అవుతారు కదా అలా పెడదాము ఓడ నిన్ను ఎవరు చేశారు ఎన్ని రోజులు తయారు చేశారు నిన్ను నన్ను నోవా గారు తయారు చేశారమ్మా ఎన్ని సంవత్సరాలు తయారు చేశారు నిన్ను 120 సంవత్సరాలు తయారు చేశారు నీకు బోర్ అనిపించలేదా ఒకటే మనిషిని చూస్తూ ఉంటే రోజు ఒక్కేం చేయలేదు నోవా గారు మరియు నోవాహు భార్య గారు వారి పిల్లలు వారి కోడళ్ళు వారి ఫ్యామిలీ అంతా కలిపి చేశారన్నమాట ఇంకోటి మరి నన్ను తయారు చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తా వెళ్తా ఉండేవారు లత గారు ఎంత అడిగితే అంతే ఆన్సర్ క్వశ్చన్ కి ఆన్సర్ అంతే అవును ఓకే పిల్లలు అడగండి లాస్ట్ లో ఫ్లడ్ వచ్చినప్పుడు నీకు భయమే లేదా లేదు చాలా సంతోషంగానే ఉన్నది ఎందుకంటే నేను పైకి లేస్తా ఉన్నాను కదా నువ్వు ఏ కొండ మీద ఆగావు అరారాతు కొండ మీద ఆగాను ఓకే థాంక్యూ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మరి ఎవరెవరు ఉన్నారు అడగండి బోట్లు ఎవరెవరు ఉన్నారు గారు నవహు వాడా మీరే చెక్కతో చేయబడ్డారు నేను గోపర్ అనేసి చితిసార్ తెలుగులో చితిసార్ పువ్వు మ్రాను తోటి చేయబడ్డాను ఎవరెవరు ఉన్నారు అడగండి పిల్లలు మీ వార్డులోకి ఎవరెవరు ఎక్కారు నవహు గారి ఫ్యామిలీ ఇంకా చాలా అన్ని రకాల జంతువులు కూడా వచ్చి నాలోకి ఉన్నారన్నమాట మీ వాడ ఎంత పడుగు నా వాడ 300 క్యూబిట్స్ అంటే 400 మోరలు మరి ఎత్తు అయ్యో సారీ 300 మోరలు నా పొడుగు 300 మోరలు వెడల్పు 50 మోరలు మరి మీ వాడలోకి సింహం ఎక్కినప్పుడు మీకు భయమే లేదా లేదు భయమే లేదు ఎందుకంటే నేను చెక్కను కదా మరి అవి నన్ను తినవు కాబట్టి నాకు భయం లే నన్ను యెహోవా దేవుడు నోవాకి తయారు చేయమనేసి నోవా గారికి చెప్పారన్నమాట నీకు ఎన్ని డెక్స్ ఉన్నాయి 3 డెక్స్ ఉన్నాయి ఎన్ని రోజులు వర్షం పడింది పడినప్పుడు ఏం చేస్తావు అన్నాడు ఎన్ని రోజులు వర్షం పడింది 40 రోజులు వర్షం పడింది అప్పుడు నీకు భయమే లేదా లేదు భయం వేయలేదు థ్యాంక్ యూ ఈ డోర్ ఎవరు క్లోజ్ చేశారు అడగండి పిల్లలు ఈ డోర్ ఎవరు క్లోజ్ చేశారు వినిపించట్లేదు నాన్న వినిపించలేదు అలలు వచ్చినప్పుడు నీకు భయమే లేదా అంటున్నారు లేదమ్మా ఎందుకంటే నేను తేలుతా ఉన్నాను కదా నాకు భయం అనిపించలే ఓకే మరి మధ్యలోకి వచ్చిన చాలా ఏంటమ్మా అడుగుతున్నావా రేచల్ మాట్లాడు క్వశ్చన్ సిద్ధంగా ఉన్నప్పుడే మనం హ్యాండ్ రైజ్ చేయాలి అడగాలి వెంటనే ఏం చేశారు 40 డేస్ అంటే ఉన్నప్పుడు మీకు బోర్ కొట్టలేదా అంటున్నారు
అసలు ఓడతో మాట్లాడాలి, ఓడలో ఉండే వాళ్ళ కోసం కాదు కదా, ఓడనే అడగాలి. వెళ్తూ 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 వెళ్తూనే ఉన్నాను కదా, అన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను కాబట్టి నాకు బోర్ అనిపించలేదు. కాదు నేను ఆర్క్ తో మాట్లాడు, ఆర్క్ లో నోవా గారితో మాట్లాడదు రేచల్, అది ఆర్కే. ఆర్క్ లో ఏంటి, ఆర్క్ అది, ఆర్క్ తో నువ్వు మాట్లాడాలి. నువ్వు నోవాతో మాట్లాడుతున్నావు, నోవా ఫ్యామిలీతో మాట్లాడుతున్నావు, అక్కడ ఉండేది ఎవరు, ఆర్క్ అది. ఆర్క్ ని అడగాలి క్వశ్చన్. మన ఈ యొక్క ఆర్క్ మన దగ్గరకు వస్తుంది కదా వర్షంలో, అక్కడ మనకి ఎంత హైదరాబాద్ లో అలా వరదలు వరదలు పొంగిపోతున్నాయి కదా పిల్లలు, మరి ఎక్కడ నుంచి కొట్టుకొని వచ్చిందో, మన స్టూడియో కొట్టుకొచ్చింది కదా ఈ ఆర్క్, మరి మనకి ఏమైనా విషయాలు చెప్తుందేమో చూద్దామా. మరి ఈ ఆర్క్ మనతో ఏం మాట్లాడుతుందో చూద్దాం. హలో, తప్పకుండా చెప్తాను. మీరు కొన్ని విషయాలు మాకు తెలియపరచండి మీ గురించి. నేను చెప్పాలనుకున్నాను, పిల్లలు క్వశ్చన్స్ అడిగేశారు, అయితే నేను చివరిగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మరి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు నోవాహు గురించి ఒక విషయం మెన్షన్ చేశారు, ఏంటంటే చివరి రోజుల్లో నోవాహు సమయంలో ఎలా ఉందో, ఆ తుఫాన్ వచ్చేసరికి, ఆ వరద వచ్చేసరికి, చివరి రోజుల్లో కూడా అలాగే ఉంటది అనేసి మరి యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా అంటే ఇప్పుడు మనం లాస్ట్ డేస్ లో ఉన్నాము, ఆ సమయంలో మరి నేను ఆర్క్ గా ఉండి అక్కడ ఆ ప్రజల్ని అందరినీ రక్షించలేకపోయాను, కానీ ఒక్క కుటుంబాన్ని మాత్రమే రక్షించాను. ఆ చనిపోయిన వారిని చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. అయితే ఇప్పుడు రెండోసారి మళ్ళా యేసు ప్రభు వారు వస్తాననేసి సెలవిచ్చి ఉన్నారు కనుక, మరి రెండోసారి మనం రక్షించబడాలంటే ఓడెక్కర్ల అవసరం లేదు మనకి. అయితే మనం మరి యేసు ప్రభు వారిని దేవునిగా అంగీకరించి మనం రక్షించబడితే సరిపోతుంది. కాబట్టి ఓడెక్కర్ల ఎత్తనవసరం లేకుండానే మనము దేవుని దగ్గరికి ఎత్తబడతాము. అయితే మనకి ఏ వాహనాలు అవసరం లేదు, మనంతటా మనమే చక్కగా మరి దేవుని దగ్గరికి మరి ఎగురుకుంటూ ఆ విధంగా దేవునికి ఆకర్షింపబడతాము. అలాంటి మరి తరుణం మన జీవితంలో రావాలనేసి మరి నేను కోరుకుంటున్నాను. చాలా చాలా సంతోషం, మంచి మంచి విషయాలు మనకు చెప్పారు కదా పిల్లలు. ఈ ఆర్క్ మనకి ఏం చెప్పారు, రాబోయే రక్షణ, యేసుక్రీస్తు యొక్క రక్షణ ఓడలు మనం ఇచ్చే పర్లోక రాజ్యానికి వెళ్ళగలం కదా పిల్లలు. చాలా సంతోషం ఆ మధ్యకి వచ్చినందుకు అందరు క్లాసుకుంటామా. వెరీ గుడ్, చాలా చాలా సంతోషం ఆ మధ్యలోకి వచ్చినందుకు. అనేకమైన విషయాలు మేము నేర్చుకోగలిగా మిమ్మల్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మధ్యలో ఇంకా ఎవరైతే ఉన్నారో మనం ఎదురు చూసేద్దామా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామా. మరి నంబర్ 7 అయిపోయింది, 8. ఓకే, నంబర్ 8 తర్వాత గెస్ట్ చమక. ఓకే, నంబర్ 8. ఓ ఏంటి తాతయ్యా, ఇక్కడికి వచ్చారేంటి తాతయ్య, మీకు మాతో పని ఏంటి తాతయ్య, పిల్లలు తాతయ్య ఎవరొకరి దగ్గరకు వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం, ఆ పిల్లలు మాట్లాడండి, ఎవరు మాట్లాడాలనుకుంటారు ఈ తాతయ్యతో పిల్లలు. ఓకే పిల్లలు, మన మధ్యలో ఎల్కేజీ స్టూడియోకి వచ్చేసిన ఈ తాత గారు ఎవరు, ఏంటి, ఎక్కడ, మీరు ఎర్ర సముద్రం అవునా మోషే గారు, అప్పుడు ఆ డ్రై ల్యాండ్ మీద మేమందరం కలిసి క్రాస్ చేస్తాం అన్నమాట. పొదల మీద ఎవరు మాట్లాడారు మోషే గారు? పొదల్లో నుంచి నాతో దేవుడు మాట్లాడాడు నాన్న. అవునా మోషే గారు, ఓకే థ్యాంక్ యూ మోషే గారు. ఏం ఏం చెప్పారు? నేను ప్రజలు నా ఆయన ప్రజలను విడిపించమని నాతో చెప్పారు నాన్న. అవునా మోషే గారు, ఓకే మోషే గారు, థ్యాంక్ యూ మోషే గారు. థ్యాంక్ యూ నాన్న. మీరు
మీ ప్రజలు మీరు వెళ్తున్న దారిలో చాలా సార్లు మిమ్మల్ని దేవుడిని చాలా తిట్టారు కదా, అప్పుడు మీకు బాధ అనిపించిందా? చాలా బాధ అనిపించింది అన్న. ఒకసారి నాకు చాలా కోపం కూడా వచ్చిందన్న. అప్పుడు మీరు వాళ్ళు నీళ్లు కావాలి అంటే రాయని మీరు యెహోవాకి ప్రార్థన చేసినప్పుడు రాయని యెహోవా చెప్పకముందే మీరు ఎందుకు కర్రతో కొట్టారు? ఆయన చెప్పారు నాన్న, చెప్పగా ఒకసారి కొట్టమంటే నాకు కోపం వచ్చి రెండు సార్లు గట్టి కొట్టేశాను నాన్న. మీకు అప్పుడు బాధ అనిపించిందా? చాలా బాధ వేసింది నాన్న. నేను సారీ కూడా చెప్పాను నాన్న. మీరు ఇస్రాయేలు ప్రజలని కాపాడి మీరే తీసుకొచ్చారా, ఇంకో లీడర్ ఎవరైనా తీసుకొచ్చారా ఇస్రాయేల్కి? నేను వారిని నెబో దాకానే తీసుకొచ్చాను నాన్న. అక్కడి నుంచి నా శిష్యుడు జాషువా వాళ్ళని నడిపించాడు నాన్న. అవునా మోషే గారు? అమ్మా ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తాను చూడండి. అందులో ఎవరైనా పిల్లలు ఇంకెవరు చెప్పాలనుకుంటున్నారు? తాత ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? మీరు కనాన్ ఎందుకు రీచ్ అవ్వలేదు? ఎందుకు రీచ్ అవ్వలేదు? నానా నేను అక్కడ డిసోబే చేశాను కదా నాన్న, స్టోన్ ని కొట్టే దగ్గర. అందుకని దేవుడు నాకు నెబో పర్వతం నుంచి కానాన్ని చూసే అవకాశం ఇచ్చాడు, గాని లోపలికి వెళ్ళనివ్వలేదు నాన్న. మోషే గారు మీరు మీ కజన్ పరాస్టేక్ పాము ఎలా వచ్చింది? అది దేవుడు చెప్పగానే అయిందన్న. ఎలాగా అంటే చూపిస్తాను. నేను దేవునికి ప్రార్థన చేశాను, కర్ర నల్ల పాడేస్తాను, ఇదిగో నాన్న ఇలా పామ్ అయిపోయింది అన్న. మళ్ళీ కింద పడేసాను నాన్న, అంతే. మళ్ళీ కర్ర నా చేతిలోకి వచ్చింది అన్న. తాతగారు మరి మోస్టే తాతగారు మన దగ్గరకు వచ్చి ఎన్ని ఎన్ని మంచి మంచి మాటలు చెప్పారు కదా. అమ్మ కింద కర్ర పడేగానే పాము వచ్చింది పిల్లలు. ఎక్కడ పిల్లల మీద అందరికి వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ వెంటనే కర్ర తీసేసరికి పాము వెళ్ళిపోయింది కదా పిల్లలు. మరి చాలా చాలా మంచి మాటలు మాకు చెప్పారు. మీరు మా పిల్లల్ని ఉద్దేశించి ఏమైనా చెప్పగలరా? చెప్పండి, మీరు మా పిల్లల్ని ఉద్దేశించి మాటలు చెప్పండి. నా మొత్తం ఎక్స్పీరియన్స్ లో నానా ఒకటే నేను నేర్చుకున్నాను, దేవునికి మనం ఒబీడియంట్ గా ఉండాలి. ఆయన నా ద్వారా 10 కమాండ్మెంట్స్ ని అలాగే కొన్ని ఆజ్ఞలని దేవుడు నా ప్రజలకు ఇచ్చారు. అయితే మీకు ఈ కొత్త నిబంధన చర్చ్ కి క్రైస్ట్ ద్వారా, జీసస్ క్రైస్ట్ ద్వారా 2 ఆజ్ఞలు నా ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలను రెండింటిగా చేసి నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించాలి, అలాగే నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి, నీలాగా ప్రేమించాలి అని 2 ఆజ్ఞలుగా చేసి ఇచ్చాను నాన్న. మీరు ఒబీడియన్స్ గా ఉండగలిగితే మీరు నన్ను పరలోకంలో చూడగలుగుతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. వావ్, థాంక్యూ మోషే గారు. నిజంగా పిల్లలు మనకి ఎంత కదా, మనం ఆయన చెప్పిన మాటలు మనం వింటే మనం పరలోక రాజ్యంలో మోషే గారిని మనం చూడగలం. ఓకే, చాలా సంతోషకరమైన మాటలు మాకు చెప్పారు, మనం అందరం అక్కడ కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సాధు గారు, మోషే గారు. మోషే గారు చాలా వండర్ఫుల్ గా ఉంది. ఓకే, చమక్క మాట్లాడు పిల్లలు. ఎలా అనిపించింది మీకు? ఎప్పుడు మీరు తయారయ్యేవాళ్ళు, ఇప్పుడేమో టీచర్స్ తయారయ్యారు కదా, అద్భుతంగా ఉంది కదా. ఓకే, సునీల్ అక్క ప్రైజ్ తల్లాడక్క. వావ్, సునీల్ అక్క ఏం చేస్తున్నావు అక్క? వచ్చింది జోష్ వచ్చింది ఇప్పుడు మాకు. ప్రైజ్ లార్డ్ శ్యామలక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రైజ్ లార్డ్ షాలెం అంకిల్ బాగున్నారా? మేరీ గారి గుడ్ బాగున్నాం అక్క. బాగున్నాం అక్క. దేవుడు
ఓకే పిల్లలు, మిమ్మల్ని చూసి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు దేవుని కృపలో ఇలాగే ఇంకా ఎన్నో ఎన్నో డేస్, మనం 1000 డే కూడా ఇలాగే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం దేవుని కృపలో. ఓకేనా? సో దేవుళ్ళ ఇలాగే ఎదగండి. ఆల్ ద బెస్ట్ పిల్లలు, బాయ్. ఏంటక్క జోష్ అక్క, చాలా చాలా హ్యాపీగా ఉన్నామక్క. ఓకే అంటే అక్క మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూస్తూనే ఉండాలి మేము. ఓకే అయితే చెమక్క, వండర్ఫుల్. ఇంకా ఎవరు వచ్చేసారు ఇప్పుడు? సివి అక్క, ఎలా ఉన్నారు? అక్క వినిపించట్లా మీ మాటలు, కట్ అయిపోతుంది. అక్క వినిపిస్తుందా? బాగున్నారా? పిల్లలు గట్టిగా చెప్పాలి. Praise the Lord. అమ్మా మాట్లాడమా. ఇద్దరు ఇద్దరు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, నేనైతే చాలా బాగున్నాను దేవుని కృప బట్టి. ప్రస్తుతం నేను రాలేకపోతున్నాను నా స్టడీస్ వల్ల, నా కోసం ప్రేయర్ చేయండి. ఇంకా మీరు దేవుడిలో ఇంకా ఎదగాలని నేను మీ కోసం రోజు ప్రేయర్ చేస్తున్నాను, అలాగే చేస్తాను కూడా. ఓకేనా? మీరు రోజు దేవునిలో ఇంకా బాగా ఎదగండి. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? థమ్స్ అప్ చూపించండి అందరూ బాగుంటే. వెరీ గుడ్ పిల్లలు, నేను కూడా దేవుని కృపలో చాలా బాగున్నాను. దేవుని కృపల వల్ల నేను జాబ్ చేస్తున్నాను, సో నేను రాలేకపోతున్నాను. నాకు వీలైనప్పుడు నేను ప్రే చేస్తున్నాను అటెండ్ అవ్వాలని, అలాగే మీ గురించి కూడా ప్రే చేస్తున్నాను. గ్రూప్ లో కూడా మీ హోంవర్క్స్, మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను, సూపర్ గా ఉన్నాయి. ఇంకా అలాగే మీరు ప్రతిసారి ఇంప్రూవ్ అవుతూ ఉండాలి, ఇంకా దేవునిలో బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ పిల్లలు, బాయ్. లివింగ్ వాటర్స్ మరియు కేజీజి స్టూడియోకి లైవ్ అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే పాస్టర్ శాలెం అంకుల్ కి ముందుగా ప్రైజ్ లార్డ్, అలాగే రిసోర్స్ పర్సన్స్ కి ముఖ్యంగా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నిమ్మక్క, ఇక్కడ చూస్తున్నట్లయితే పిల్లలు చాలా మంది ఉన్నారు, చాలా ఉత్సాహం అయితే కనపరుస్తున్నారు. గడిచిన 2 గంటల నుంచి వాళ్ళు ఎక్కడ కూడా ఇంత కూడా వాళ్ళ ఎనర్జీ డ్రాప్ అవ్వకపోవడం మనం చూస్తున్నాం. అక్క అక్క మ్యూట్ లో ఉంది, మాకైతే సిగ్నల్స్ అందట్లేదు అక్క. నిమ్మక్క మీ మ్యూట్ లో ఉంది. పిల్లలు కొంతమంది అయితే అక్క చాలా ఉత్సాహం తెలియజేస్తున్నారు. ఎంత ఉత్సాహం అంటే ఇప్పుడే వచ్చారు మా మధ్యకి సునీల అక్క, సినీ సుష్మా అక్క, బ్లెస్ సుష్మాక సిరి సుష్మా వాళ్ళు రావడం వల్ల, సునీలక్ రావడం వల్ల ఇంకొద్దిగా ఎనర్జీ పెరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతా అయితే ఒక లెవెల్ అక్క సూపర్ గా ఉన్నారు. పిల్లలు కొంతమంది అయితే చాలా ఉత్సాహం తెలియజేస్తున్నారు, ఇంకొంతమంది అయితే నాకు సంబంధం లేదు అన్నట్టుగా కొంతమంది ఉన్నారు, ఇంకొంతమంది అయితే చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్క బయట వాతావరణం ఏదైనప్పటికీ వాళ్ళకి సంబంధం లేకుండా గత 3 గంటల నుంచి ఇక్కడే కూర్చొని ఆ ఫోన్లు కత్తుకుపోవడం మనం చూస్తున్నాం అక్క. అవునక్క, బయట వాతావరణం వర్షం వచ్చినా ఎండ వచ్చినా వరదలు వచ్చినా ఏం వచ్చినా సంబంధం లేదు, ఓన్లీ దేవుని తరపడమే మాకు ఇష్టం అక్క. హల్లెలూయా. అవునక్క, నిజంగా పిల్లలు ఇంత ఉత్సాహం తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను చూసిన పిల్లలు ఇంత ఎదగడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అక్క. నిజంగా వాళ్ళు దేవుళ్ళు బాగా బలంగా ఇంకా వాళ్ళు ఎదగడం నేను చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు మీరందరూ ఇలాగనే దేవుని కృపలో మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కెమెరామ్యాన్ ఎవరు లేరు, నేనే కెమెరామ్యాన్. నా ఫోన్ తో
బ్లెస్ రిపోర్టింగ్ అక్క. ఏంటి అసలు నువ్వు సండే స్కూల్ కి వస్తున్నావు వింటున్నావు వెళ్ళిపోతున్నావు అసలు నువ్వేమన్నా దేవుని కొరకు ఏమన్నా వాడబడుతున్నావా లేదా అక్క? ఈ రోజు ఒక ఫ్రెండ్ వచ్చింది అక్క ఇక్కడికి మీతో మాట్లాడాలని. ఫ్రెండ్ వచ్చిందా? అయితే మీ ఫ్రెండ్ తో మాట్లాడినా నీతో మాట్లాడినా నిన్ను రమ్మంటే నీ ఫ్రెండ్ ని తీసుకొచ్చేవేంటి? హలో నాతో ఎవరు మాట్లాడరా? ఓకే ఓకే ఫ్రెండ్ నీతో నేను మాట్లాడతాను. నీ పేరేంటి ఇంతకి? ఇప్పుడు చెప్తావా తర్వాత చెప్తావా? అక్క నేను చాలా సార్లు వచ్చాను కానీ నన్ను ఎవరు గుర్తుపట్టలేదు అక్క. నా పేరేంటంటే అక్క సివి. అక్క నా పేరు కనిపిస్తుంది కదా వెనకాల రాశానక్క నా పేరు కూడా. నిజంగా ఉంది ఫీబి అని. అబ్బబ్బా భలే బాగుంది. మా పిల్లలు ఎవ్వరికి లేదు ఈ పేరు. బాగున్నావు నీ పేరు చాలా బాగుంది. నీ పేరుకి అర్థం కూడా నాకు అక్కడ ఏదో కనిపిస్తుంది. అవునక్క నా పేరుకి అర్థం షైనింగ్ అక్క. భలే భలేదు ఉంది. అయ్యో మా పిల్లలకి ఎవ్వరికి ఆ పేరు లేదు. సరే రాబోయే రోజుల్లో ఎవరో ఒకళ్ళు వస్తారు ఖచ్చితంగా. ఇంతకీ ఫీబే నీ సంగతి ఏంటి? నువ్వు ఎందుకు వచ్చావు మా దగ్గరికి? ఏదైనా ఒక మంచి మాట చెప్తావా? నువ్వు ఎప్పుడన్నా సువార్త ప్రకటించావా? నేను ఏం తెచ్చేదానంటే పౌర్ గారి గురించి శ్యామలకు అదే పని చెప్తాదనక్క. ఆ పౌర్ గారి దగ్గర నేను కూడా ఉండేదానక్క. ఆయన చెప్పినప్పుడు నేను నేర్చుకున్నానక్క. అయితే ఒక రోజు పొరింతిలో దాని దగ్గరలో ఉన్న తీసులో నేను ఉండేదానక్క. అక్కడ నేను దేవుని వాక్యం తెలుసుకున్నాను. ఒక రోజు పౌల్ గారు రోమేలకు ఒక పత్రిక రాశారక్క. అదే లెటర్ రాశారక్క. ఆ లెటర్ తీసుకెళ్ళమని నాకే అంటున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యమిస్తుందక్క. కానీ ఆ ఓడలో వెళ్ళటానికి నాకు భయమేనక్క. కానీ ఏసయ్య నాతో ఉన్నారని ఆ పత్రిక పట్టుకుని రోమే వాళ్ళకి అందుకోసానక్క. అప్పుడు నాకు ఎంత సంతోషం ఇస్తుందో. కష్టమైన దేవుని పని నేను చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఏసయ్య నన్ను మెచ్చుకొని తన జీవ గ్రంథంలో నా పేరు రాశారక్క. పిల్లలు ఫీబే పేరు జీవ గ్రంథంలో వ్రాయబడిందంట. మరి మీ పేరు ఎక్కడన్నా వ్రాయబడిందా చూద్దామా? అదే అక్క నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నానక్క. మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడాలంటే మీరు కూడా దేవుని పని చేయాలి. మీరు ఎప్పుడైనా అలాంటి పని చేశారా? మా పిల్లలు కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నారక్క. అయ్యో ఫీబే 200 రోజులు గడిచిపోయింది కదక్క. మరి ఈ 200 రోజుల్లో మరి ఎన్నో వాక్యాలు పాటలు కథలు ఆటలు అన్ని నేర్చుకున్నారు కదక్క. మరి అవి ఎవరికి చెప్పట్లేదా మీరు? ఫీబే అక్క ఒక్క నిమిషం నువ్వు ఆగితే అక్క మా వాళ్ళు ఎవరికన్నా సువార్త చెప్పారేమో. ఒక్కసారి కనుక్కొని చెప్తాను మరలా ఏ విషయమైనా. అలాగే అక్క. ఈ పిల్లలు ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చే గ్యాలరీలో ఉన్నాను. నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ. ఫీబే చూడండి పౌలు గారు రాసిన ఉత్తరాన్ని లెటర్ ని తీసుకెళ్లి కొరింథీలో ఇచ్చొచ్చింది కదా. మరి మీరు ఎప్పుడన్నా సువార్త ప్రకటించారా అని ఫీబే ఈ రోజు అడుగుతుంది మనల్ని. చెప్పండి మీరు ఎవరైనా సువార్త ప్రకటించారా? ఎవరినైనా తీసుకొచ్చి సండే స్కూల్లో జాయిన్ చేయటం గానీ ఏసఐ గురించి చెప్పడం గానీ ఎవరైనా చేశారా? ఓకే జాయల్ స్టోరీ చెప్పాను అక్క. ఏం స్టోరీ? జాయల్ స్టోరీ, యోవేలు స్టోరీ. స్టోరీ అన్న? ఓకే లెసన్ అన్నండమ్మా. ఓకే లెసన్ ఎవరికి చెప్పావు? జాయల్ లెసన్ ఎవరికి చెప్పావు? చిన్నపిల్లలకి అక్క. విన్నారా వాళ్ళకి అర్థమైందా? విన్నారా అక్క. నేను పిక్చర్స్ తో చూపించాను అక్క. ఫీబే అక్క చూసావా మా రోషిణి రోహిణి అక్క ఎంత బాగా సువార్త చేసిందో. నాకు చాలా సంతోషంగా ఉందక్క. వచ్చి వాక్యాన్ని నేర్చుకుని అందరికి చెప్తున్నారు కదక్క. దేవుడు పిల్లలందరినీ బహుగా దీవించును గాక. పిల్లలు మీ అందరి పేర్లు ఆ జీవ గ్రంథంలో వ్రాయబడాలంటే ఇక్కడ నేర్చుకున్న వాక్యాన్ని అందరికి చెప్పాలి పిల్లలు. సరేనా? ఉంటారు మరి. ఓకేనా పిల్లలు? చేతులు ఎత్తే చూడు మా చిన్ని పిల్లలు. మరి
నా గురించి వాక్యంలో ఎక్కడ రాయబడిందంటే రోమా పత్రిక 16:1-2 నా గురించి రాయబడింది పిల్లలు. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకే అక్క, తప్పకుండా చదువుతాము. కానీ నీతో మాట్లాడడానికి మా పిల్లలు వచ్చారు. మా పిల్లలు ఏంటనుకుంటున్నావు చెప్ప. నేను కాలేజ్ అప్పటికి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బైబిల్ చదివానక్క మా డాడీ హౌస్ పార్టీ. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తం బైబిల్. మొత్తం బైబిల్. ఓకే, నిమ్మక్క ఫీబే, మరి నీకు లాగా మా పిల్లలు చాలా సువార్త అందించే వాళ్ళలాగా ముందుండాలి, అనేక మందికి సువార్త చెప్పాలి. కాబట్టి నువ్వు 4 మంచి మాటలు మా పిల్లలందరికీ చెప్తే వాళ్ళు ఎలాగ ధైర్యంగా ముందుకొచ్చి సువార్త చెప్పాలో తెలుసుకుంటారు. ఓకే పిల్లలు, మీరందరు కూడా యేసయ్య మన కోసం దిగి వచ్చారు, ఆయన మన కోసం రక్తం కార్చారు, నా కోసం ప్రాణం పెట్టారు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు, మళ్ళీ రాబోతున్నారని అందరికీ చెప్పండి పిల్లలు. అదే గొప్ప సువార్త. అప్పుడు మీ అందరి పేర్లు దేవ గ్రంథంలో రాయబడతాయి. మహా తీర్పు రాబోతుందని చాలా సార్లు చిన్న ప్రవక్తల గురించి అక్క చెప్పింది కదా పిల్లలు. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే మనందరికి కూడా ఆ లోపుగానే దేవుని యొక్క సువార్తను అందరికీ చెప్పాలి. సరేనా పిల్లలు? ఓకే పిల్లలు, మరి ఉంటాను, నా టైం అయిపోయింది. ఓకే ఫీబి అక్క, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెంబర్ 9, టైం అయిపోతుంది మనకి. 9 ప్రజ్వల దొరికి. ఓకే, వావ్ పిల్లలు, పిల్లలు అక్క పిల్లలు, మన స్టూడియోకి ఎవరో వచ్చారు అక్క, అక్కడ వచ్చేసింది ఎవరక్క, మనందరం ఎత్తుపడలేదు ఎవరక్క, నాకు భయం వేస్తుంది. పిల్లలు ఎవరు వచ్చారు, మాట్లాడదామా, మీకు తెలుస్తుందా ఎవరు? అందరికి మాట్లాడడానికి భయంగా ఉన్నట్టుంది అక్క. మా జాయ్ ఒక్కడే మాట్లాడగలడక్క, మా హీరో జాయ్. ఓకే, మాట్లాడనా సంహిత? సంహిత మాట్లాడుతుంది, అడుగుతుంది. చేతుల మీద మేకల క్రేసరేస్ ప్రభు, మీకు పిల్లలు, పిల్లలందరూ ఒక మాట వినండి. మీకు 2 లెసన్స్ అయినాయి కదా, ఆ లెసన్స్ లో నుంచి, అంటే బ్రెడ్ ఫిష్ ఆ లెసన్స్ అయినాయి కదా, ఆ లెసన్స్ లో నుంచి మీరు అడగండి. ఓకే, అడగండి పిల్లలు, ఎవరు వస్తారు? చాలా సంతోషం అనిపించింది నిన్న తండ్రితో ప్రార్థన చేయగానే, నేను వాళ్ళ ఆకలిని తీర్చగలిగాను. మనుషుల పట్టే జాడలుగా చేస్తానమ్మా. అవును, మరి మరందరూ కూడా నన్ను ఫాలో అయ్యారు, మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి పిల్లలు. ఓకేనా? నన్ను కూడా చేస్తావా? చేస్తున్నా. ఇంకొకళ్ళు మాట్లాడండి పిల్లలు, ఇంకొకళ్ళు మాట్లాడండి, అందరూ ఒక్కొక్క ప్రశ్న. ఏసయ్యా, నేను నిమ్మక్క శ్యామక్కలా అవుదాం అనుకుంటున్నాను పెద్దయ్యాక, మరి మీరు హెల్ప్ చేస్తారా? తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఏసయ్యా. గాడ్ బ్లెస్ యు నాన్న. సెలీనా మాట్లాడతావా? అలా అనుకూడదు, మంచి సేవ చేయాలనుకుంటున్నాను ఏసయ్యా, హెల్ప్ చేయాలి. అలా సెలీనా మాట్లాడు. అందుకే సెలీనా చెప్పు. చేస్తావా? నిన్న
ఏం హెల్ప్ సెలీనా అర్థం అవ్వలేదానా నీ ప్రశ్న పర్లే అడుగు సెలీనా పౌన్ లాగా అయిపోవాలనుకుంటున్నా ఓకే తప్పకుండా హెల్ప్ చేస్తాను మరి నువ్వు ప్రతిసారి బైబుల్ చదువుతూ ప్రార్థన చేస్తూ అన్ని నేర్చుకొని దేవుని స్వాతను ప్రకటించాలి ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ స్తుతి థాంక్యూ జీసస్ స్తుతి ఏసయ్యా మీరు 12 మంది శిష్యుల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు వాళ్ళు నా కంటికి వాళ్ళు చక్కగా ఉన్నారు వారు చేపలు పడుతూ ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో ప్రార్థన పూర్వకంగా నన్ను ఫాలో అయ్యే విధంగా వారు విశ్వాసంలో ఉన్నారు అందుకని 12 మందే కాదు ఇంకా చాలా మంది నన్ను ఫాలో అయ్యారు ఎవరు లేరు ఆన్లైన్ టీఎమ్మా ఇంతవరకు మాట్లాడను పిల్లలు జాయిన్ లిల్లీ వాళ్ళు అసలు మాట్లాడారా జాయిన్ లిల్లీ వాళ్ళు అసలు మాట్లాడలేదు చేయి చూపించలేదు అసలు లేరు అసలు ఇంకా కృషిక ఏళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు పెద్ద అయ్యాక మిషనరీ అవ్వాలనుకుంటున్నా హెల్ప్ చేస్తారా తప్పకుండా చేస్తాను అన్నా గాడ్ బ్లెస్ యు చెప్పమ్మా సరే హెల్ప్ అయింది ఓకే లిల్లీ లిల్లీ జాయ్ అడగండి త్వరగా కమ్ ఆన్ మాట్లాడు ఓకే అవ్వట్లేదండి రావట్లేదు అమ్ముడు అవుతుందా మాట్లాడుతున్నారా వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళండి మీ వెనక్కి పంపించండి వాళ్ళు దూరంగా పంపించండి అడగండి జాయ్ ఏసియా మీరు రెండు చేపల్ని మూడు బ్రెడ్ని ఐదు రొట్టెల్ని రెండు చేపల్ని ఎలాగా అన్ని అన్ని మందికి పెంచి పెట్టగలుగుతారు ఏసయ్యా నేను తండ్రి నామములో తండ్రిని అడిగాను విశ్వాసంతో తండ్రికి ప్రార్థన చేసినప్పుడు నేను తండ్రి దాన్ని దీవించి చేసి వాళ్ళందరి ఆకలి తీర్చేశాడు థ్యాంక్ యూ ఏసయ్యా మేము కూడా 18 అవతారాల సువార్త ప్రకటించేలా మమ్మల్ని చేస్తారు ఏసయ్యా తప్పకుండా నాన్న గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ ఏసయ్యా ఇంకెవరున్నారు కొత్త వాళ్ళు అందరు అయిపోయారా ఇంతవరకు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడున్నా జోసెఫ్ నువ్వు మాట్లాడతావమ్మా జోసెఫ్ ఎవరు ఈరోజు వచ్చినట్టున్నాడు వాళ్ళు ఎవరైనా వచ్చారా వచ్చారు నేను ఇందాక చూశాను రాజ్ కమల్ స్వరూప గారు స్వరూప గారు ఉన్నారు రాజ్ కమల్ గారు ఉన్నారు సుశీలి అంటే ఎవరు లాస్ట్ లో ఒక నిమిషం ఒక్కొక్క నిమిషం వాళ్ళకి ఇవ్వండి తర్వాత జోసెఫ్ చూడండి వచ్చాడు ఫైనల్ క్వశ్చన్ జోసెఫ్ గారు ఎవరున్నారు జోసెఫ్ గారు చిన్న బాబు ఇదిగో ఆహా ఓకే నాన్న అడగండి అమ్మ ఫైనల్ క్వశ్చన్ ఎస్ఐయా నేను మిషనరీ అవడానికి సహాయం చేస్తావా తప్పకుండా నాన్న గాడ్ బ్లెస్ యు థాంక్ యూ ఎస్ఐయా ఓకే చాలా చాలా సంతోషం మన మధ్యలోకి మరి ఎల్డబ్ల్యూఎన్కేజీ స్టూడియోకి ఏసీ వచ్చేసారు పిల్లలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటా అని చెప్పిన ఏసీ ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు పిల్లలు ఆఖరిగా కదా చాలా చాలా సంతోషం ఏసయ్య మనందరి పక్షాన చిన్ని ప్రార్థన చేయండి ఏసయ్య మా గురించి ఇప్పుడే ఓకే మా పిల్లల కొరకు మీరేం చెప్తారు ఏసయ్య ఇప్పుడు పిల్లలు మీరు ప్రతి రోజు సండే స్కూల్కి వస్తున్నారు ప్రతిరోజు మమ్మల్ని చూస్తారా ఏసయ్యా
ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను, మీతోనే ఉన్నాను. థ్యాంక్ యూ ఎస్ఐ. థ్యాంక్ యూ. నేను మీ కొరకు మంచి స్థలాన్ని అక్కడ సిద్ధపరిచి అక్కడ నేను మీ కొరకు వేచి ఉంటాను. మీరందరూ వచ్చేయండి తొందరగా, ఓకేనా? మీరందరూ చక్కగా సువార్త చేయాలి, సేవ చేస్తూ మీరు చక్కని బిడ్డలుగా ఎదగాలి, మంచి మంచి మిషనరీస్ అవ్వాలి, ఓకేనా? మిమ్మల్ని చేస్తున్నాను. తొందరగా వచ్చేయమంటే ఎలాగా, నాకు 100 సంవత్సరాలు బతకాలి ఉంది ఇక్కడ. తొందరగా వచ్చేయమంటే నేను మీ కొరకు వేచి ఉన్నాను. అయితే మీరు ఎంత మినిస్ట్రీ చేసి అంతా కూడా అయిపోయిన తర్వాత నేను మీ అందరి కొరకు వేచి ఉన్నాను కదా, మీరందరు నా దగ్గరకు వచ్చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఎస్ అయ్యా. మా కొరకు ప్రార్థన చేయండి ఎస్ అయ్యా. ఇప్పుడు తప్పకుండా చేస్తాను. పిల్లలు చేతులు గౌరవించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందులో నెరవేరును కాక. మాకు కావలసిన అనుదీహారను మాకు దయచేయము. మమ్మల్ని శోధన నుండి తేక, దృష్టి నుంచి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. చెప్పండి. చెప్పండి, మనం రెడీ చేసేది రెడీనా? రెడీ. ఓకే, అయితే ఇప్పుడు మనకి 9 అయిపోయారు. నిమి అయిపోయారు అక్క. సో ఇప్పుడు మన స్పెషల్ ప్రోగ్రామ్ అక్క, ముందు చెప్పండి. నిమ్మే ఇస్తుందిలే నిమ్మి. సరే పిల్లలు, ఇంతవరకు మనం ఎన్నో ఎన్నో కబుర్లు విన్నాం, ఎంతో మంది ఎంతసేపు మీరు ఫ్యాన్సీ డ్రెస్ వేసేవాళ్ళు కదా. ఇప్పుడు మన టీచర్స్ అందరం ముందుకు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా బాగుంది కదా పిల్లలు. అయితే ఈ రోజు మీరు ఈ 200 డేస్ మీరు ఎట్లా పార్టిసిపేట్ చేశారు, ఎవరు బాగా విన్నారు, ఎవరు బాగా వినలేరు, ఎవరు అల్లరి చేశారు, ఎవరు బుక్ నీట్ గా ఉంది, ఎవరు వెంట వెంటనే ఆన్సర్ చెప్పారు అనుకుంటూ కొంతమంది మేము పాయింట్స్ వేసాం పిల్లలు. రోజు అంకులు అబ్జర్వ్ చేస్తున్నారు వెనక నుండి కదా. అంతేకాకుండా కొత్త కొత్త ఫ్రెండ్స్ ని ఎవరు తీసుకొచ్చారు అంటే రోజు ప్రజలకు మనకి పాయింట్స్ ఇస్తా ఉంది కదా. చాలా మంది స్కోర్ బోర్డ్ మళ్ళీ చెప్పండి అక్క అని అంటా ఉన్నారు కదా, ఆ స్కోర్ బోర్డ్ కూడా చూస్తానే ఉన్నాం. పాయింట్స్ ఎవరికి బాగా వచ్చినాయి, ఎవరికి ఈరోజు సర్టిఫికెట్స్ వస్తున్నాయి, ఎవరికి అవార్డ్స్ వచ్చినాయి చూసేద్దామా. కొంచెంసేపు ఎవరు ఎక్కడికి వెళ్ళకండి, దయచేసి SST లో టీటీలో ఉన్న వాళ్ళు, కొంచెం పెద్దలైన వాళ్ళు ఉంటే, కొంతసేపు ఉంటే మీరు మాకు మా పిల్లల్ని బ్లెస్ చేసి వెళ్ళొచ్చు. ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు, ఎవరు గారు ఇంకా ఎవరైనా ఉన్నారా మీరు మాట్లాడాలనుకున్న వాళ్ళు? వాళ్ళు కూడా రెడీ చేసుకునే లోపు ఒకరికి ఇద్దాం. మీరు ఉండి మా పిల్లల మాట్లాడారు. రాజకమల్ గారు ఇంకెవరు ఉన్నారు? చాలా సిసిలి, నాకు అర్థం అవ్వట్లేదు. మీరు రెడీ, చాలా హ్యాపీ మీరు సండే స్కూల్ కి రావడం. అన్మ్యూట్ చేసుకోండి రాణి. మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా ఎంత ఈజీగా వెంట వెంటనే అసలు వాళ్ళు ఆ డ్రెస్ కోడ్ చూడగానే పలానా వ్యక్తి అని ఎంత క్లియర్ గా చెప్పగలుగుతున్నారంటే, వాళ్ళలో ఎంత బిబ్లికల్ నాలెడ్జ్ లేకపోతే అసలు ఆ విధంగా ఆన్సరే చేయరు. సో అది చాలా అమేజింగ్ గా అనిపించింది. రైట్ ఫ్రమ్ బిగినింగ్ అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఇంతవరకు కూడా నేను ఉన్నాను, ప్రతి పాయింట్ ప్రతి ఈవెంట్ నేను చూసాను. చాలా చాలా బాగుంది. పిల్లలంతా షార్ప్ గా ఉన్నారంటే చాలా షార్ప్ గా ఉన్నారు. ఐ థింక్ అదంతా కూడా మీ యొక్క
కృషి మీ యొక్క ఏంటంటారంటే కష్టము కృషి అవంతా కూడా పిల్లల్లో ఈ రోజు నేను చూడగలుగుతున్నాను, నేను చూడగలుగుతున్నాను. వన్ మోర్ థింగ్, ఈ రోజు బ్లడ్ గురించి, జీసస్ బ్లడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన శాలమన్న గారికి నిజంగా చాలా చాలా బాగుంది. చాలా ఈజీగా అర్థం చేసుకోవడమే కాదు, ఇమీడియట్ గా అంటే పిల్లలందరూ కూడా ఆ యొక్క దాని యొక్క విలువ తెలుసుకోవడానికి కూడా అది చాలా హెల్ప్ఫుల్ అయింది అన్నమాట. అండ్ ఇంకా చాలా చాలా బాగుంది అక్క. అంటే మేము మీ అంటే మీరు చేసిన కష్టం అంతా కూడా నేను ఈ పిల్లల అందరిలోనూ చూడగలుగుతున్నాను. ఇంత బాగా అసలు ఎన్నో సండే స్కూల్స్ చూసాము, బట్ పిల్లలు ఇంత అమేజింగ్ గా ఆన్సర్ చేయడం ఏంటి, లేకపోతే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అన్నది నిజంగా చాలా చాలా బాగుంది. నాకే అనిపించింది నోవా గురించి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎస్తేర్ గురించి అడుగుతున్నారు క్వశ్చన్స్, డానియల్ గురించి అడుగుతున్న క్వశ్చన్స్. పిల్లలు ఆన్సర్ చేయడం నేను ఇంతవరకు చూసాను, కానీ పిల్లలే ఇంత చిన్న పిల్లలు ఇలా క్వశ్చన్ చేయడం అన్నది చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నది నిజంగా ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అక్క. మరి మా పిల్లల్ని చూసి మాటలు చెప్పడమే, మా పిల్లలకి ఏమైనా మీరు అప్పుడప్పుడు ఏమైనా వాక్యం షేర్ చేసుకోగలరా? తప్పకుండా షేర్ చేసుకుంటాం అక్క. మాది అది నిజంగా ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ అన్న అది నా ప్లెజర్. ఎవరో చెప్పలేదు కదా, పిల్లలకు పరిచయం చేయలేదు మీరు. ఓకే అన్న, ఓకే స్వరూప్ రాణి గారు, మరి మిమ్మల్ని మీరు పరిచయం చేస్తారా ఒకసారి మా పిల్లలకి? తప్పకుండా అక్క. చిల్డ్రన్ వెరీ గుడ్ ఈవినింగ్ మీ అందరికి కూడా. మిమ్మల్ని చూడగానే అసలు ఫస్ట్ నాకు ఎట్లా ఉంటది అని అనుకున్నాను, కానీ మీరు నిజంగా చాలా అమేజింగ్ గా ఉన్నారు. నేను హైదరాబాద్ లో ఉంటానమ్మా, మీరు నేను అయితే నేను కూడా సండే స్కూల్ కి టీచర్ గా అప్పుడప్పుడు టీచర్ గా వెళ్తా ఉంటాను, బట్ మీ టీచింగ్ లోను మీ బైబిలికల్ నాలెడ్జ్ లోను నేను చూస్తే చాలా జెలస్ ఫీల్ అవుతున్నాను, ఫ్రాంక్లీ స్పీకింగ్. అవును అక్క, నిమ్మక్క, తర్వాత శ్యామలక్క, శాలేమన్న, మితుశైలన్న, వీళ్ళందరూ చేసిన కృషి చాలా వండర్ఫుల్ గా ఉందమ్మా. చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా మీకు టీచర్ గా రావడం అంటే అది నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు మీ. శాలేమన్నకి, నిమి అక్కకి, శ్యామలక్కకి, మితు అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇట్స్ దేవుని ఏర్పాటు అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అక్క. పిల్లలు అక్క మీ ముందుకు వచ్చి వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నారు. ఈ యొక్క టీచర్ సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ లో అక్క ఉన్నారు పిల్లలు. ఇంకా కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు పిల్లలు, అంతవరకు మనం వెయిట్ చేద్దాం సరేనా? ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒకసారి ఇది అయిపోయినాక, అవార్డ్ అయిపోయినాక రాజ్ కమల్ కి ఇద్దాం. ఓకే రాజ్ కమల్ గారు ఎక్కడ ఉన్నారో మరి మీరు రెడీగా ఉండండి. మీకేమనిపించింది చెప్పండి పిల్లలు, ఏమనిపించింది? రూత్ అండ్ జాయ్ బెస్ట్. చెప్పు బెస్ట్ స్టూడెంట్స్ ఇప్పుడైనా లేకపోతే ఇంకెప్పటికీ మీరు బెస్ట్ స్టూడెంట్స్ గా ఉంటారా? ఎప్పటికీ ఉంటారు బెస్ట్ స్టూడెంట్ గా. వెరీ గుడ్. ఓకే, గాడ్ బ్లెస్ యు. రాస్తలో ఉన్నారు పాపం. ఓకే, కంగ్రాచులేషన్స్ రూత్ అండ్ జాయ్. అందరు చెప్పండి ఒకసారి, చిన్న చెల్లికి, చిన్న తమ్ముడికి, అందరు చెప్పండి విష్ చేయండి అందరు ఒకసారి. కంగ్రాచులేషన్స్ రూత్ అండ్ జాయ్, మీరు ఎప్పుడు బెస్ట్ స్టూడెంట్స్ గా ఉండండి. ఓకే నాన్న. నెక్స్ట్ అక్క. హలో.
వండర్ఫుల్ అసలు నాకైతే మాటలు రావట్లేదు నాకు అవన్నీ ప్రైజ్ లా శ్యామలక్క నిమ్మియక్క మీ కెమెరా అలా అలా పెట్టండి ఎందుకంటే మూవ్ అయి మూవ్ చేయకుండా మాట్లాడండి మీరు మూవ్ అయిపోతారు ప్రైజ్ లాడ్ శ్యామలక్క నిమ్మియక్క శాలేం పాస్టర్ గారు అసలు ఆసమ్ అక్క నాకైతే వర్డ్స్ రావట్లేదు నిజంగా పిల్లలు ఆన్సర్స్ చేసింది అయితే నాకైతే కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలియదు అక్క ఫ్రాంక్లీ కానీ పిల్లలట్లో ఎంత టక్ టక్ ఆన్సర్ చేస్తున్నారు ఆ 12 రాళ్ళు అదైతే నాకు అసలు తెలీదు ఏంటి ఆన్సర్ అని ఆలోచించాను అన్నిటికి అలాగే చాలా క్విక్ గా ఆన్సర్స్ చేశారు ప్రతి ఒక్కరి గురించి కూడా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అలా చెప్తుంటుంటే అసలు ఆ అక్క వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళకి టీచ్ చేస్తే అంత అలా ముద్రపడుతుంది నాకు ఇంకోటి గుర్తొచ్చింది క్లాస్ వింటున్నప్పుడు శ్యామలక్క ప్రేర్లు అంటారు కదా అదేవా ఇది పిల్లల మనసులో ముద్రించబడాలని నిజంగా అక్క మీరు చెప్పిన ప్రతి లెసన్ కూడా పిల్లల్లో ముద్రించబడింది అని అనడానికి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు అది దానియేల్ లాగా ఎస్తేర్ రాన్ లాగా సొలోమన్ రాజు లాగా నోవాహు వాడ వచ్చినప్పుడు పిల్లలు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే మీరు వారిలో వాక్యాన్ని కానీ బైబిల్కి సంబంధించిన విషయాలు కానీ ఎంత డీప్ గా ముద్రించారో ఇంకా అసలు వాళ్ళ జీవిత పర్యంతము కూడా అలాగా ఉండేటట్టు ముద్రించారక్క చాలా చాలా హ్యాపీ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే అయ్యో నేను నా సండే స్కూల్ టైంలో ఇలాంటివన్నీ మిస్ అయ్యానే అని అనిపిస్తుంది అక్క గ్లోరీ టు గాడ్ అక్క ఆసమ్ అక్క అసలు థ్యాంక్ యూ రాజ్ కమల్ గారు మీరు ఎవరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తున్నారు హాయ్ పిల్లలు అందరికి గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ నాన్న అసలు మీరు చెప్పే విధానం కానీ మీరు పార్టిసిపేట్ చేసే విధానం కానీ చాలా చాలా వండర్ఫుల్ అసలు అందుని బట్టి దేవునికి నేను ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను నా పేరు రాజ్ కమల్ నేను మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను నేను రాజమండ్రిలో ఉంటాను దేవుని చిత్తం అయితే మీకు బైబిల్ విషయాలు కానీ నాకు భయం వేస్తుంది అక్క అమ్మో వీళ్ళు నాకంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది బైబిల్ మీద అని అనిపిస్తుంది నిజంగా ఆసమ్ ఇలాగే మీరు ఇంకా ఇంకా దేవుళ్ళు ఎదిగి శ్యామలక్క నిమ్మి అక్క వాళ్ళలాగే ఇంకా దేవుని సేవలో మరింత బలంగా వాడబడాలని అండ్ అలాగే నేను కూడా మీతో కలిసి దేవుని సేవలో వాడబడాలని దేవుని ప్రార్థన చేస్తున్నాను వన్స్ అగైన్ దేవునికి ప్రైజ్ లా 200 డేస్ ఇలాగే త్వరలో మనం 100 డేస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలి దాంట్లో నేను కూడా ఒక చిన్న పార్టిసిపేషన్ చేయాలని హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ అక్క మీరు కూడా రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు దేవునికే మహిమ దేవుడే మనకు సహాయం చేస్తారు ఆశపడి ప్రాణం సిద్ధిపరిచే దేవుడు ఓకే అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు అందరూ క్లాస్ ఇచ్చేద్దామా థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క థ్యాంక్ యూ అమ్మా గాడ్ బ్లెస్ యూ రాజ్ కుమార్ ఇంకెవరు లేరా ప్రజల అయిపోయిందా అయిపోయినట్టేనా మనకి అవి రాజ్ కమల్ ఇంకా అడుగుతుంది చేయుతుందమ్మా రాజ్ కమల్ లేదా అమ్మా రాజ్ కమల్ మళ్ళీ మాట్లాడతావా ఏంటమ్మా బాయ్ బాయ్ చెప్తావా కరుణగర్ మాట్లాడతారంట దేవుని నామస్మరణ కలుగును గాక పాస్టర్ గారు వందనాలు అయ్య గారు పిల్లలు అందరికి హాయ్ అక్క నిజంగా చాలా హ్యాపీగా ఉంది అక్క ఈ అంతా చూస్తుంటే నిజంగా రాజ్ కమల్ అక్క చెప్పినట్టు భలే ఫాస్ట్గా ఉన్నారు పిల్లలు అంటే ఈ రోజులో పిల్లలు ఎక్స్టర్నల్ ఎక్స్ట్రా యాక్టివిటీస్లో వాటిలో చాలా ఫాస్ట్గా ఉన్నారు కానీ మన పిల్లలు అయితే బైబిల్ వాక్యాలు బైబిల్ విషయాలు చెప్పడంలో చాలా ఫాస్ట్గా ఉన్నారు మీరు అట్లా ప్రిపేర్ చేశారు ఇంతవరకు పిల్లలు దేవుడు కృప చూపిస్తే నేను కూడా నెక్స్ట్ మీకు టీచ్ చేయడానికి అక్కోళ్ళు మన శ్యామలక్క నిర్మలక్క వాళ్ళు నన్ను ట్రైన్ అప్ చేస్తున్నారు దేవుడు కృప చూపితే నేను కూడా నెక్స్ట్ మీకు టీచర్గా రావాలని అనుకుంటున్నాను క
కానీ మీరందరూ నాకన్నా చాలా షార్ప్ గా ఉన్నారు. నాకు భయం వేస్తుంది రాజ్ కమల్ అక్క చెప్పినట్టు, నాకు మీ అందరిని చూస్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళంత మంచి టీచింగ్ ఇవ్వగలుగుతానా లేదని నాకు చాలా భయం వేస్తుంది. నేను ముందుగా బాగా ప్రేయర్ చేసి ప్రిపేర్ అవుతాను పిల్లలు మీ అందరి దగ్గర. అక్క వాళ్ళు చాలా షార్ప్ గా ఉన్నారక్క, బైబిల్ వాక్యాల్లో గానీ టక్ టక్ ఆన్సర్స్ చెప్తున్నారక్క, చూస్తున్నాను కదా. క్యారెక్టర్ ఎప్పియర్ అవ్వగానే ఆన్సర్ చెప్పేస్తున్నారక్క పిల్లలు. చిన్నోళ్ళే గాని ఏదో అంటారు, ఒక సామెత ఉంటుంది ఇప్పటికీ అని, పిల్లలు చిన్నోళ్ళే గాని బలి ఫాస్ట్ గా ఉన్నారక్క. ఎలా ప్రిపేర్ చేస్తున్నారక్క మీరు వాళ్ళని అలాగా? అదే అక్క, మమ్మల్ని కూడా అంత మంచిగా ట్రైన్ అప్ చేస్తున్నారు. దేవుడు మీకు మీకు ఎల్లప్పుడు తోడుగా ఉండి సహాయం చేయను గాక. నేను కూడా ఇందులో ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా థ్యాంక్స్ అక్క. ఎల్లో గ్రూప్ నుంచి ఎవరినో చూసాను నేను, ఇంకా ఫైనల్ గా అన్న మాట్లాడేస్తారు. మొదటి నుంచి పాప మాట్లాడు ఇచ్చినారు మీరు చాలా ఓపిక గా. ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ పిల్లలు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు 200 డేస్. నిజంగా మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ మీ జ్ఞానం చూస్తుంటే, సొలొమోన్ జ్ఞానం కంటే కూడా ఇప్పుడు మీ జ్ఞానం చూస్తుంటే నిజంగా దేవుడు అధిక జ్ఞానంతో నింపాడు అక్క పిల్లల్ని. మాకైతే 30 ఇయర్స్ వరకు కూడా మాకు ఇంత నాలెడ్జ్ లేదక్క. అసలు నిజంగా మీ యాక్టివిటీస్ క్రాఫ్ట్స్ ద్వారా పిల్లలకి చాలా చాలా అక్క. మేము పిల్లల దగ్గర ఇంకా తెలుసుకుంటున్నాము, మేము ట్రైన్ అప్ అవుతున్నాము, ఇప్పుడు ఇంకా మేము నేర్చుకుంటున్నాము. పిల్లలు అయితే ఆల్రెడీ 5-6 ఇయర్స్ నుండి వాళ్ళు అన్ని నేర్చేసుకొని అసలు ఎంత చక్కగా ఆన్సర్ చేస్తున్నారంటే అంత స్పోర్ట్. మ్యూట్ అయిపోయింది అక్క మీరు. చాలా షార్ప్ గా వెంట వెంటనే ఆన్సర్ చేసేస్తారు, మాకు కూడా అసలు రావట్లేదు అక్క థాట్స్. నిజంగా మీ ట్రైనింగ్ నిజంగా మాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, అద్భుతం అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళ దగ్గర మేము ట్రైన్ అప్ అవడం, నెక్స్ట్ ఇంకా మేము కూడా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని ఇస్తామో ఇవ్వలేమో మాకైతే కాన్ఫిడెంట్ లెవెల్స్ రావట్లేదు. పిల్లలు మాకు ట్రైనింగ్ ఇస్తున్నారక్క మీ పిల్లలు. అక్క మనం ఒక అడుగు వేస్తే దేవుడు మనల్ని ఇంకా చాలా అడుగులు వేయిస్తారక్క. మన అందరికి సపోర్ట్, మనకు మంచి బలం, మన నాయకుడు మన ముందున్నారక్క. చాలేమన్నా అన్నం అనుకుంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఓకే, మన మధ్యలోకి మరి ఆ అక్క కూడా కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నారు పిల్లలు. అక్కకు మరి క్లాస్ ఇద్దామా? 1 2 1 2 1 2 1 2 1 2 3. ఓకే అక్క, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. ప్రవీణ్ గారు ఉన్నారు, బహుశా మాట్లాడతారా ప్రవీణ్ బ్రదర్? అదే వెయిట్ చేస్తున్నారు. ఓకే ఓకే, నెక్స్ట్ లాస్ట్ వర్డ్ చాలేమన్నా ప్రార్థన. ఇంకా ఎవరినో చూస్తే నేను. తమ్ముడు బాగున్నారా? చాలా చాలా టైం అయింది. పిల్లలు మీకు ఎవరో తెలుసా? మరి ఎవరు అనుకుంటున్నారు? మన హీరోస్ వాళ్ళ డాడీ మాట్లాడుతున్నారు పిల్లలు. చాలా వందనాలు. Praise the Lord. అదే స్కూల్ టీం అందరికి కూడా మీరు చేస్తున్న ఎఫర్ట్ చాలా మంచిది. ముఖ్యంగా నాకు ఒక ఆశ ఉండేది మా పిల్లల విషయంలో, మా పిల్లలకి బేసిక్ ఎడ్యుకేషన్, మన క్రిస్టియన్ వాల్యూస్ ఇవ్వాలి. అందుకనే స్కూల్స్ దానికోసమనే, మిషనరీ స్కూల్ కోసమనే మేము ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్కూల్లో ఉంటున్నాను. అయితే ఈ యొక్క 200 డేస్ ఈ లాక్డౌన్ లో మా పిల్లలు ఎంత క్రిస్టియన్ ఫౌండేషన్ వాల్యూస్ నేర్చుకున్నారంటే, బైబుల్లో చాలా గొప్ప విషయాలు అన్ని, అసలు ఎక్కడికైనా చర్చికి వెళ్తా ఉంటే, థ్యాంక్ యూ, ఎక్కడికైనా చర్చికి వెళ్తే ఆ చర్చిలో నాతో పాటు ఉండడము, పాటలు పాడటము, వాళ్ళ పిల్లలతో ఇంటరాక్షన్ అవ్వడము చూస్తున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మాకు. రెండోది పిల్లల్లో చాలా పరివర్తన, వాళ్ళ మార్పు నేను చూస్తూ వచ్చాను. మార్నింగ్ లేచిన వెంటనే ప్రేయర్ చేసుకోవడం, బైబుల్ చదువుకోవడం, భోజనం టైంలో ప్రేయర్ చేసుకోవడం, ఫ్యామిలీ ప్రేయర్, నేను కొంచెం లేట్ అయ్యి నేను వస్తున్నా కూడా వాళ్ళ మమ్మీతో కూర్చొని కలిసి వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్ రెగ్యులర్ గా ప్రేయర్ చేసుకోవడం, తర్వాత సండే స్కూల్ టీం కోసం ప్రార్థన చేయడం, ఆ టీమ్ లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్మేట్స్ అందరి కోసం కూడా పేరు పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. సో అంటే ఐ ఫెల్ వెరీ మచ్ హ్యాపీ. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది నిజంగా ఈ జీవజల్మలు అలాగే కేజీపీ సండే స్కూల్ టీం ద్వారా ఈ 200 డేస్ లో మా పిల్లలు ట్రైన్ అప్ అయ్యారని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సందేహించను. ఇప్పుడు అనిపిస్తా ఉందన్నమాట. సో నెక్స్ట్ త్వరగా స్టడీస్ కి, మా నార్మల్ సెక్యులర్ స్టడీస్ లో వాళ్ళని
ఎక్కడికైనా పంపించవచ్చు. ఎందుకంటే నేను ఏది ఆశపడ్డానో ఆ క్రిస్టియన్ బేసిక్స్ ఈ సండే స్కూల్లో పడ్డాయి అని ఖచ్చితంగా నేను రుడిగా నమ్ముతున్నాను. నా ఆశ ఏంటంటే ఇంకా ఈ యొక్క సండే స్కూల్ ని కొనసాగించి ముందుకు వెళ్ళాలని. ఇంకా ఎంతో మంది పిల్లలు నిజంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి పేరెంట్ కూడా ఇలాగే సంతోషంతో ఉంటారని ఆశిస్తా ఉన్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నిజంగా వాళ్ళు ఎంతో చక్కగా నేర్చుకుంటా ఉన్నారు. సో మీరు కూడా వాళ్ళు చాలా బాగా నేర్పిస్తా ఉన్నారు. నిజంగా నిజంగా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది. నా ఆశ ఏంటంటే రాబోయే రోజుల్లో కొనసాగుతూ ఇంకా అనేక మందికి అనేక మంది పిల్లలకి రీచ్ అవ్వాలని మేము కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. సండేస్ ఎక్కడైనా మేము పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆ 4 to 5 ప్రొజెక్టర్ తో ఈ లైవ్ ని పెట్టేస్తే మేము కూడా మాట్లాడదు కాకుండా ఇది అట్లాగే స్ప్రెడ్ అవుతుంది కూడా ఆలోచిస్తా ఉన్నాం. సో రాబోయే రోజుల్లో ఆ టైంలో మేము వేరే దగ్గరకు దీన్ని పెట్టాలని ఆశిస్తున్నాం. సో కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మీకు సజెషన్ కూడా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ప్రైజ్ సార్ చాలా చాలా చక్కని విషయాలు మాకు తెలియపరిచారు. మా పిల్లలందరి కొరకు మీరు ఎప్పుడు ప్రార్థన చేయండి. మరి జాయ్ మరి రూత్ ఇద్దరు వచ్చేస్తే చాలు, మాకు చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది రాగానే. పిల్లలు ఏం సంగతి చెప్పండి. మరి మమ్మీ కూడా వచ్చినట్టు వారు మాట్లాడతారు మీరు కూడా. చాలా సంతోషంగా ఉంది, నాకు ఏదో మాటలు రావట్లేదు. అంటే నాకు చిన్న కొంచెం క్రిస్టియన్ వాల్యూస్ అనేది లేదు. ఒక అన్య కుటుంబంలో పుట్టాను. నేను చదువుకునేటప్పుడు ఉస్మానియా క్యాంపస్ లో స్టూడెంట్స్ ఉండటం వల్ల వాళ్ళ వాళ్ళ చర్చకెళ్ళి రక్షించబడ్డాను. నాకు అసలు బేసిక్స్ తెలియదు బైబుల్లో. మామూలుగా నేను కలవల్లో రక్షించబడ్డాను. అప్పుడు వీళ్ళు సండే స్కూల్ కూర్చున్నాక వాళ్ళకంటే ముందు నాకు తెలిసిన టైం అయిపోతుందని టైం అయిపోతుంది లెసన్ ఏం చెప్తారు, ఏంటి ఏం నేర్చుకోవాలి అనేది. రూతు వల్ల కూడా నేను చాలా నేర్చుకున్నాను. అక్కడ నేను ఏమన్నా మర్చిపోతున్న రూతు నాకు గుర్తుంది. మీరు పాటలు చేసినప్పుడు నీ రూతు చెప్పడం కాదు, రూతు నాకు చెప్తుంది కదా మమ్మీ అది కదా నీకు గుర్తుందా లేదా నన్ను నాకు చెప్తా ఉంటది. అంటే ఇప్పుడు నేను చెప్పగలిగింది మీరు ఇచ్చే క్రమశిక్షణ తల్లిదండ్రులు మాటలని అనే చెప్పిన వల్ల మనం మేము సార్ వల్ల అన్నగారి దగ్గరప్పుడు అక్కడికి వెళ్ళాం కదక్క. 2.5 hours పిల్లలు కూర్చోమంటే ఆటోలోంచి బయటికి రాలేదక్క. 2.5 hours అట్లనే కూర్చొని వచ్చే దూరంగా మేము ఏదైతే చెప్పాము దూరంగా ఉండండి అమ్మా దేవుడికి ప్రార్థన చేస్తా ఉండండి అన్నాము అంతే ఉన్నారక్క. దాన్ని బట్టి అందరికి థ్యాంక్స్ అక్క టీం అందరికి. చాలా థ్యాంక్స్ అక్క. దేవునికి మహిమ కలిగిన జాయ్. మీ గురించి మమ్మీ మంచి సాక్ష్యం చెప్పారు కదా, రాబోయే రోజుల్లో కూడా మీరు అలానే ఉండాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచి మాటలు చెప్పారు మాకు. వెరీ గుడ్. జాయ్ సిగ్గుపడుతున్నాడు ఇప్పుడు. సిగ్గుపడుతున్నాడు జాయ్. ఓకే అన్న, ఫైనల్ అమ్మా అన్న. ఓకే కాదు, మరి ప్రజలు అనౌన్స్ చేయాలి కదా స్కోర్ బోర్డ్. అంటే ఇంకోటి ఎందుకు పాయింట్లు వచ్చాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, రూల్స్ కూడా. స్కోర్ బోర్డ్ పెట్టలేదు, సస్పెన్స్ కాలేదు. సో స్కోర్ బోర్డ్ లో ఎందుకు స్కోర్ 50+100 ఎందుకు పని కూడా చెప్తా. మీరు కొత్త వాళ్ళు తీసుకొచ్చినప్పుడు 100 వాళ్ళ కెమెరా ఆన్ చేసుకుని ఉంటే అప్పుడు +50 లేదంటే మరీ పనిస్తూ ఉంటది. ఓకే, అనిషిత వాళ్ళు చాలా మందిని తీసుకొచ్చారు కానీ చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోలేదు. అక్క సత్య గారు అని ఉన్నారు మాట్లాడడానికి. ఓకే తర్వాత చూద్దాం. సో అలాగా +50+100 అవి వచ్చింది. సో ఆ స్కోర్ బోర్డ్ ఈ రోజు చెప్పేస్తా. ఓకే, ఫస్ట్ ఎవరంటే ఎందుకంటే మంచిది ఈ వీడియో ఆఫ్ చేయ, ఎందుకంటే వాడు కట్ అవుతుంది.
వీరిద్దరు సెకండ్ ప్లేస్ లో ఉన్నారా? అదిలా అర్థం అవ్వాలా? Yes. అవును సెకండ్ ప్లేస్. ఓకే పిల్లలు ఇద్దరు కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నారు పిల్లలు. అవునమ్మ కట్ అవుతుంది. ఓకే అనిషిత అనిషిత సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 25, 30, 40, 50, 60, 70, 80%. Very good, Anand. God bless you. Okay. Next place le unnarante Enjoy. Wow. Third place, huh? Yes. Third place lo Enjoy. ఎక్కడ ఉన్నాడు జాయల్? ఏది హీరో జాయల్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 1000. Next. 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 Yes, Hepzibah. Hello. Fourth place, huh? Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. Very good. God bless you. Kaushal, Kaushak, Kaushak, ప్రతిరోజు రావాలి నువ్వు సరేనా? ఈరోజు బాగా ఎంజాయ్ చేసావా? ఇంకా రోజు ఎంజాయ్ చేస్తే ఇంకా ఫన్ డే కూడా ఉంది పిల్లలు. ఓకే నెక్స్ట్ వీళ్ళకి వచ్చిన పాయింట్. వెరీ గుడ్. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Okay. Uncle, songs to go to announce. Emma? Songs, songs. Ah, songs, Motto Moodu, announce Chesava, Motto Moodu. We'll tell us our second song. కట్ అవుతుంది. ఒక నిమిషం ఉండండి, నా దగ్గర ఉంటే డిస్ప్లే అవదేమో. లేకపోతే తల్లి ఏం చేద్దాం? ఇంకా కష్టపడి వినేద్దామన్నా? అంతే మాట్లాడమ్మా, ఎలాగోలా చూద్దాం. చాలా మంది మంచిగా పాటలు పాడారు, చాలా మంది కూడా రాశారు కదా, అల్లరి పిల్లలు ముకాము అని పాట పాడారు కదా. మీ అందరి కొరకు స్కోర్ బోర్డ్ రెడీగా ఉంది, వింటున్నారా? మరి ఫస్ట్ ప్రైజ్ ఎవరు? ఏ పాటలో ఫస్ట్ ప్రైజ్? అన్ని పేర్లు ఒకసారి అందరికి ఒకేసారి క్లాప్స్ ఇచ్చేద్దాం. అమ్మా ఫస్ట్ సెకండ్ లేదమ్మా, అందరికి సర్టిఫికెట్ డైరెక్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్. అల్లరి పిల్లలము కాదు సాంగ్ లో శిలోని, జోయాస్, రోహిణి, రేచల్, నిషిత, రిషిత, ఏంజలీనా, అలంకృత, జయంత్, సోనిక, సెలీనా అండ్ జోయల్. ఏఎన్ జోయల్, వెరీ గుడ్ నాన్న, కంగ్రాచులేషన్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అందరికి ఒకేసారి క్లాప్స్ ఇద్దాం. ఓకే, అలాగే 10 ప్లేక్ సాంగ్ లో జ్యోతి, గ్రీష్మ, ఏంజలీనా, శిలోని, జోయాష్, అలంకృత, సెలీనా, జయంత్ అండ్ సోనిక, తనిష్క అండ్ ప్రిస్కిలా. కంగ్రాచులేషన్. ఓకే, 12 డిసైబుల్ సాంగ్స్ లో
Shiloni and Joyash, Sonika and Jayan, Ruth and Joy, Jyoti and Krishma. Congratulations, Nana. Ethaka. Okay, Philly, God bless you. Andaru chala chala baga participate chesaru pillalu mi andariki 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 100,000. God bless you. సర్టిఫికెట్స్ ఉంటాయని చెప్పారు. పిల్లలు మీ అందరికి కూడా సర్టిఫికెట్స్ ఉన్నాయి పిల్లలు. మీకు అందరికి అంకుల్ పంపిస్తారు, అవన్నీ కూడా మీరు తీసుకుందరు గానీ. ఓకేనా? పంపిస్తారు పిల్లలు. అంకుల్ పాస్టర్ గారు హార్డ్ కాపీ పంపిస్తారు మీకు. మీరు ప్రింట్ తీసి మళ్ళీ చూపించాలి, సాఫ్ట్ కాపీ చేసి చూపించాలి నెక్స్ట్ క్లాస్ లో, సండే స్కూల్లో. అంటే కనీసం ఒక 4-5 రోజులు టైం తీసుకుని అన్న మీరు అలా చేసి చూపించండి అందరికి. ఓకే పిల్లలు. ఓకే ఫినిష్ అక్క. పాస్టర్ అన్న మీరు మాటలు మాట్లాడి ముగింపు ప్రార్థన అన్న. సరే అమ్మా. ఓకే పిల్లలు, ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైం మన మా టీచర్స్ కూడా ఫస్ట్ టైం వినబోతున్నారు ఇది అన్న. ఓకేనమ్మా, ఓకేనా మాట్లాడనా అన్న? వింటా అన్న, వింటున్నాను ఇలా ముందుకొచ్చి. మరి 12 ఉద్యోగాలు నా దగ్గర ఉన్నాయి పిల్లలందరికి ఇవ్వడానికి. 12 మేనేజర్ పోస్టులు, అన్ని మేనేజర్ పోస్టులు, 12 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒకటే కాకుండా మీరు చేయగలిగితే 2-3 పోస్టులు కూడా ఇవ్వగలను నేను. అర్థమవుతుందా? మీకు ఓపిక ఉంటే 2-3 పోస్టులు కూడా ఇస్తాను. ఇక్కడ నుండి 100 డేస్లో మీ పోస్టు ఎలాగా మీరు నిర్వర్తించుకుంటారో తెలియదు. నాకు మీకు హెల్ప్ చేస్తాను, ట్రైనింగ్ కూడా ఇస్తాను. మీ ఉద్యోగం, మీ జాబ్ చేయడానికి నేను ట్రైనింగ్ కూడా ఇస్తాను. ఇందులో మీ మేనేజర్లు నా దగ్గర ఉన్న పోస్టులు చెప్తాను చూడండి. టైం మేనేజర్, టైం మేనేజర్ రాసుకుంటే రాసుకోండి. టైం మేనేజర్ నాకు కావాలి. మీ ఇంట్లో మీరు టైం మేనేజర్గా ఉండగలరా? ఉండాలంటే నేను మీకు ట్రైనింగ్ ఇస్తానమాట. వాటర్ మేనేజర్ ఎవరైనా ఉండగలరా? వాటర్ మేనేజర్ ఉంటే నేను ట్రైనింగ్ ఇస్తాను. ఫుడ్ మేనేజర్, ఫుడ్ మేనేజర్ ఎవరైనా ఉంటారా? టైం మేనేజర్, వాటర్ మేనేజర్, ఫుడ్ మేనేజర్ ఇవన్నీ కూడా మీరు రాసుకోండి. రాసుకొని నాకు తర్వాత సండే స్కూల్ గ్రూప్లో పెట్టాలి. అంకుల్ నేను పలానా మేనేజర్గా ఉంటాను అని మీరు తర్వాత చెప్పాలి. రాసుకోండి. టైం మేనేజర్, వాటర్ మేనేజర్, ఫుడ్ మేనేజర్. పవర్ మేనేజర్ అంటే ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు, వాటర్ హీటర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు అవసరం లేను ఆఫ్ చేయడం, అవసరం లేనప్పుడు ఆన్ చేయడం, అవన్నీ కూడా పవర్ మేనేజర్గా ఎవరైనా ఉంటారా? పవర్ మేనేజర్ రాసుకోండి. పవర్ మేనేజర్. మనీ మేనేజర్, కొంతమంది చేతికి మనీ ఇస్తుంటారు తల్లిదండ్రులు, పాకెట్ మనీ ఇస్తారు, కానుకేయడానికి ఇస్తారు, కనుక అది కూడా మీరు మేనేజ్ చేయగలగాలి. మనీ మేనేజర్, టైం మేనేజర్, వాటర్ మేనేజర్, ఫుడ్ మేనేజర్, పవర్ మేనేజర్, మనీ మేనేజర్. ఇప్పటికి 5 అయ్యారు కదా. తర్వాత క్లోతింగ్స్ మేనేజర్, క్లోతింగ్స్లో దుప్పట్లు, మీ బట్టలు అన్నీ వచ్చేస్తాయన్నమాట. క్లోతింగ్స్ ఇంట్లో ఎవరైనా క్లోతింగ్స్ మేనేజర్గా ఉండగలరా? అంటే దుప్పట్లు మట్టలు మడత పెట్టడం, మరి బీరువాలో పెట్టడం, ఇస్త్రీ చేయించడం, చాకలికి వేయడం, ఇవన్నీ కూడా క్లోతింగ్స్ మేనేజర్ చూసుకునే పనులు అనమాట. అది కూడా మీకు డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. క్లోతింగ్స్ మేనేజర్ ఎవరైనా ఉంటారా? మీ ఇంట్లోనే, మా ఇంట్లో అవుతండి, మా ఇంటి మేనేజర్ కాదు, మీ ఇంట్లోనే మీరు మేనేజర్గా ఉండాలి. తర్వాత క్లెన్జీనెస్ మేనేజర్ అండ్ క్లీనింగ్గా, క్లీన్గా ఉంచేటట్టుగా క్లీనింగ్ మేనేజర్ అనమాట. క్లెన్జీనెస్ మేనేజర్లు ఎవరైనా ఉంటారు? క్లెన్జీనెస్. తర్వాత బుక్స్ మేనేజర్గా ఎవరు ఉంటారా? మీ ఇంట్లో ఏ బుక్స్ అయినా, బుక్స్ అండ్ బైబిల్స్, బుక్స్ అండ్ బైబిల్స్ అన్నీ కూడా మీరు సర్దుతూ ఉండాలి. నన్ను అడిగితే నేను కూడా మీకు హెల్ప్ చేస్తుంటాను. బుక్స్ మేనేజర్ ఎవరైనా ఉంటారా? తర్వాత టాయ్స్ మేనేజర్, కొంతమంది ఇంట్లో బోల్డ్ టాయ్స్ ఉంటాయి, చాలా టాయ్స్ ఉంటాయి. సెలీనా అనుకో, వాళ్ళందరి దగ్గర బోల్డ్ టాయ్స్ ఉంటాయి సెలీనా దగ్గర. కాబట్టి టాయ్స్ మేనేజర్గా ఎవరైనా ఉంటారా? తర్వాత టాయ్స్ మేనేజర్ అంటే మరి ఒకటి, వాళ్ళు రీయూస్ చేయడం, తర్వాత అంటే వాటిని విడిపోతే రిపేర్ చేయడం,
అవి కూడా మేము నేర్పిస్తాం అంట పారేయకుండా. ఇప్పుడు ఒక టాయ్ చక్ర ఊడిపోయింది అనుకో, అది పారేయకుండా దాన్ని మళ్ళీ ఎలాగా చేయాలి అది. ఓకే, తర్వాత కొంతమంది ఇంట్లో పెరల్లో ట్రీస్ ఉంటాయి, ట్రీస్ అండ్ ప్లాంట్స్ మేనేజర్. ట్రీస్ అండ్ ప్లాంట్స్ మేనేజర్ కావాలి నాకు. మీ ఇంట్లో ఒకవేళ ట్రీస్ ప్లాంట్స్ ఉంటే వాటిని మీరు మేనేజ్ చేయడానికి మీకు నేర్పిస్తాం. తర్వాత పెట్స్ మేనేజర్, ఇంట్లో కుక్క పిల్ల, పిల్లి పిల్ల, కొంత మా ఇంట్లో తాబేలు ఉంది, మా ఇంట్లో మా అబ్బాయి 2 తాబేలు పెంచుకుంటున్నాడు, 1-2 లవ్ బర్డ్స్ ఉన్నాయి, ఇలాగ చేపలు ఉన్నాయి, ఫిష్ ఉన్నాయి. కాబట్టి పెట్స్ మేనేజర్గా ఉండాలి. తర్వాత ఒక అన్నిటికంటే పెద్ద పోస్ట్ ఇది, చాలా పెద్ద పోస్ట్, షూస్ మేనేజర్ అన్నమాట. ఇంట్లో అందరు చెప్పులు మీరే భద్రపరచాలి, డాడీ షూస్ మీరు పాలిష్ చేయాలి, సాక్స్ ఉతికించాలి, ఆ ర్యాక్స్లో పెడుతుండాలి. షూస్ మేనేజర్, పాడైపోతే రిపేర్ చేయించాలి, షూస్ మేనేజర్. కాబట్టి ఈ 12 మేనేజర్స్గా మీ ఇంట్లో, ఇందులో ఎన్ని పోస్టులు కావాలంటే అన్ని పోస్టులు చేయొచ్చు మీరు. మరి 12 పోస్టులు మీరు చేయక్కర్లేదు, ముందు ఒక పోస్ట్ చేయండి, ఒక మేనేజర్గా తీసుకోండి. నేను వాటర్ మేనేజర్గా ఉంటాను. ఒక్కొక్కటి మంత్కి మార్చుకుందాం. ఇప్పుడు ఈ మంత్, ఇప్పుడు నవంబర్ నెలలో నేను వాటర్ మేనేజర్గా ఉంటాను, మళ్ళీ డిసెంబర్లో పవర్ మేనేజర్గా ఉంటాను, జనవరిలో బుక్స్ మేనేజర్గా ఉంటాను. అలాగే మంత్ మీరు మార్చుకోవచ్చు. కాబట్టి 12 మేనేజర్లు 12 నెలల్లో బాగుంది కదా, నెలకు ఒక మేనేజర్గా మీరు ఉండవచ్చు. అయితే కొంతమంది పెట్స్ లేవనుకో చేయలేరు, మీరు ట్రీస్ లేవనుకో చేయలేరు. కనుక 12 మేనేజర్ పోస్టులో మీకు ఏ పోస్ట్ కావాలో నాకు సండే స్కూల్ గ్రూప్లో పెట్టండి. ఒక్కొక్కరు 2 పోస్టులు కూడా పెట్టచ్చు. అంకుల్ నేను వాటర్ మేనేజర్గాను పవర్ మేనేజర్గాను ఉంటాను మా ఇంట్లో, అలా కూడా పెట్టచ్చు. కాబట్టి అప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తాను, మీరు ఏ మేనేజర్గా ఉంటారంటారో ఆ మేనేజర్షిప్ ఎలా వచ్చిందో మీకు ట్రైనింగ్ ఇస్తాను. మీకోసం మేము ప్రేయర్ కూడా చేస్తాం ఎవ్రీడే, నాకు చెప్పాలన్నమాట ఎవ్రీడే, అంకుల్ ఈరోజు వాటర్ మేనేజర్గా నేను ఇలా చేశాను, మా ట్యాప్కి డ్రాప్ అది కారిపోతుంది, అప్పుడు నేను మా డాడీకి చెప్పి ట్యాప్ మార్పించాను, వాటర్ సేవ్ చేశాను ఈరోజు, అలా మీరు నాకు చెప్తుండాలి. ఓకే, మనందరం కలిసి ఒక పెద్ద కంపెనీ అనమాట ఇది, పెద్ద కంపెనీలో మీరందరూ మేనేజర్స్. దీనికి శాలరీ ఎవరు ఇస్తారు? దేవుడు. ఓకే, తప్పకుండా ఇస్తాడు. ప్రతి వానికి ఇచ్చటకు నా యొక్క జీతం కలదన్నాడు, ఖచ్చితంగా మీకు ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు, పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో, బంగారు ఇళ్లలో ఆయన ఫెలోషిప్ అనేది కూడా మనకి ఇస్తాడు. ఓకేనా, ఈ మొత్తం ఈ విషయం ఈ రోజు నుంచి మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రతి ఒక్కరు మన ఇంట్లో బెస్ట్ మేనేజర్గా ఉండాలి. ఈరోజు జాయిన్ రూత్ని మనం బెస్ట్ స్టూడెంట్స్ అన్నాం కదా, ఇక్కడ నుండి ఎవ్రీ మంత్ కూడా బెస్ట్ మేనేజర్ అవార్డ్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ బెస్ట్ మేనేజర్ అవార్డ్స్ ఉంటాయి. కాబట్టి అందరూ ఒక్కొక్క డైరీ పెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఒక్కొక్క డైరీ పెట్టుకొని ఎవ్రీడే మీ మేనేజర్ పోస్ట్ని ఎలాగా నిర్వర్తిస్తున్నారో మీరు రాసుకుంటూ ఉండాలి. ఆ టీచర్స్ ఎలా ఉంది ఇది? ఓకే అన్న, చాలా చాలా బాగుంది అన్న. అమ్మా శ్యామలమ్మా అన్న, ఖచ్చితంగా డిసిప్లిన్ అలవాటు అవుతుంది, చాలా బాగుంటది అన్న. మరి పిల్లలు నేను అనుకోవటం అన్న, పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసి నువ్వు ఫలానాది చెయ్యి అని అంటే ఇంకా బాగుంటది ఏమన్నా. అది కాబట్టి పేరెంట్స్ చెప్పి ఇది ఇలా చెయ్యండి, అంకుల్ ఇలా చెప్పారు, ఇలా చేస్తే బాగుంటది అని రిపోర్ట్ కూడా వాళ్ళే ఇవ్వాలన్న మనకి పేరెంట్స్. పేరెంట్ దగ్గర తీసుకుందాం రిపోర్ట్. రైట్ అమ్మా, క్లోజింగ్ అన్న, ఇంకెవరితో? ఓకే అన్న, క్లోజింగ్. ఎవరు ఉన్నారు మాట్లాడడానికి? ఎవరు సత్య గారు ఉన్నారు, రేచల్ వాళ్ళ మమ్మీ. అమ్మా సత్య గారు మాట్లాడతారా? అబ్రాం గారు వచ్చినట్టున్నారు, ఇప్పుడే వచ్చినట్టున్నారు. అబ్రాం గారు 2 నిమిషాలు అమ్మా, 2 నిమిషాలు ఇవ్వండి. సత్య గారు రేచల్ ని స్పాట్ లైట్ చేయండి. అబ్రాం గారా, అబ్రాం గారు మాట్లాడండి ముందు. ఓకే, మీ ఫోన్ అడ్డుగా పెట్టండి, మీ ఫోన్ అడ్డుగా పెట్టండి. ప్రైజ్ లార్డ్ అందరికి, ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్. చాలా చాలా బాగుంది, ఎంతో ఎన్కరేజింగ్ గా పిల్లలకి అన్ని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, వాళ్ళని మేనేజర్స్ గా కూడా చేయడం చాలా హ్యాపీగా ఉంది. వాటితో పాటు దేవుడు వారికి సాలరీస్ ఇక్కడే కాకుండా ఇంకా ఫ్యూచర్లో దేవుడు వాళ్ళకి ఇవ్వాలని, అదొకటి. ప్లస్ వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళు పొందుకున్న సర్టిఫికేట్స్,
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చూస్తుంటే అలా చూడాలనిపించింది. ఆ పిల్లలకి కూడా వాళ్ళ యొక్క ఎంతూజియాస్టిక్, వాళ్ళ యొక్క ఆశ ఎంత ఉందో దాన్ని బట్టి నేను ఇందాకే నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చాను, చూస్తూ ఉన్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎల్డబ్ల్యూ అండ్ కేజీటి టీమ్ వారికి. మీరందరూ దేవుడు నిజంగా మీకు మాకిచ్చిన ఆధిక్యత అనుకొని నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. బాయ్ పిల్లలు. సత్య గారు ఉన్నారా? రేచల్ లేదమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు. సరే ముగింపు ప్రార్థన ఎవరు చేస్తారమ్మా? మీరే ప్రార్థన దేవుని. ఓకే రైట్, ప్రార్థన. పరిశుద్ధురా, నీకు వందనాలు. ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు తండ్రి. నీ క్రియలు ఎంత ఆశ్చర్యకరం తండ్రి. ఇది ఎప్పుడు మేము ఊహించలేదు ప్రభా. ఈరోజు ఇలా జరుగుతుందన్న విషయం మాకు తెలియదు ప్రభా. ఏదో అనుకున్నాం తప్ప ఇంత అద్భుతంగా నువ్వు జరిగిస్తావని మేము ముందే గ్రహించలేకపోయాం. నీకు వేలాది స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. తగినంతగా నిన్ను స్తుతించలేం ప్రభా. మా జీవితం సరిపోదు ప్రభా. ఏ ఆటంకం రాకుండా 9 మంది కూడా ఎంతో చక్కగా అద్భుతంగా వారు ప్రజెంట్ చేయగలిగారు ఆయా క్యారెక్టర్స్ని. తన పిల్లలకి ఎంతో సంతోషం పుట్టించగలిగారు, వాళ్ళ ఆసక్తి పుట్టించగలిగారు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నైనా శ్యామలమ్మను, నిర్మలమ్మను బలపరచు, అభిషేకించు. నాయన ఇంకను వాడుకో ప్రభా. అలాగే మిగతా టీచర్స్ అందరినీ వాడుకో. సెకండ్ బ్యాచ్ ట్రైనింగ్ అవుతున్న టీచర్స్ని దర్శించి వాడిని కూడా వాడుకో ప్రభా. ఇక నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావో మాకు తెలియదు. ఇంకా ఎన్ని భారాలు మాకు అప్పజిస్తావో తెలియదు తండ్రి. ఇంకెంత గొప్పగా నడిపిస్తావో మాకు అయితే తెలియదు తండ్రి. మమ్మల్ని మేము నీకు రీడెడికేట్ చేసుకుంటున్నాం, ఆయన పునఃసమర్పించుకుంటున్నాం ప్రభా. సహాయం చేయి. మరి ప్రతి ఇంట్లో మరి కొంతమంది మేనేజర్స్గా పిల్లలు ఇప్పుడు వాళ్ళు సిద్ధపడుతూ ఉండగా ఆ ఇంట్లో వారు మంచి బెస్ట్ మేనేజర్స్గా ప్రతి నెల వారు ప్రజెంట్ చేసుకోవడం కోసం కృపా జ్ఞానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంచుకుంటుండగా తల్లిదండ్రులు వారికి అప్పచెప్పిన బాధ్యతను వారు నెరవేర్చుకోవడం కోసం జ్ఞానం, ఓపిక, తెలివితేటలు దయచేతండి. స్తోత్రం నాయన. ఇంకా కొత్త పిల్లలు ఇంకా ఎక్కువ మంది వచ్చి ఈ భాగ్యంలో పాలు పంపులు పొందడానికి సహాయం చేయండి. దీవించి దర్శించు. ఎంతమంది అయితే ఈరోజు పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఈ వారంలోనే వారికి దయచేతండి. నువ్వు ఎలాగా పరలోక రాజ్యంలో ఇస్తావు, అయితే ఈ కార్యక్రమానికి హాజరైనందుకు గాను నాయన వారికి ఒక ప్రత్యేకమైన భాగ్యం, ప్రత్యేకమైన ఆశీర్వాదం, ప్రత్యేకమైన బహుమతి ఈ వారంలో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అది ఆధ్యాత్మికమైనదైనా, భౌతికమైనదైనా, ఆర్థికమైనదైనా, ఆరోగ్యపరమైనదైనా, ఏదో ఒక ఆశీర్వాదం నాయన ఈ వారంలో వారికి ప్రసాదించి ఇదిగో దేవుని పిల్లల మధ్యలో నేను ఉన్నాను, దేవుడు నాకు ఇది ఇచ్చాడని సంతోషించలాగా సహాయం చేయండి. దీవించి దర్శించి నీవే మహిమ పొందమని మా ప్రభుల ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోక మదన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మగ దయచేయము. మళ్ళీ అపరాధం చేసి వారిని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలో తేకాకీడిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము, శాంతి సమాధానము మరి ప్రతి టీచర్కి, వారి కుటుంబ సభ్యులకు, ప్రతి రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబ సభ్యులకు, ప్రతి అబ్జర్వర్కి వారి కుటుంబ సభ్యులకు, బిడ్డలందరికీ వారి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల. ఆమేన్. పిల్లలు మీ ఫీడ్బ్యాక్, మీరు ఎలా ఫీల్ అయ్యారో అది మన గ్రూప్ లో పెట్టండి. ఆడియోలో పెట్టొచ్చు, వీడియోలో పెట్టొచ్చు, టెక్స్ట్ ద్వారా పెట్టొచ్చు. మీ ఫీడ్బ్యాక్, మీ రియాక్షన్స్, మీరు ఎంతగా సంతోషించారు ఏమిటి అనేది సండే గ్రూప్ లో పెట్టాలి. ఓకేనమ్మా? ఓకే అన్న. పిల్లలు మీరు వెళ్ళిపోండి, మన మధ్యలో సామ్యుయేల్ గారు ఉన్నారు. సామ్యుయేల్ గారు చాలా సంతోషం, మీరు ఎంతసేపు వెయిట్ చేశారు అట్లా కూర్చొని విన్నారు. మీరు ఏమైనా మాట్లాడగలరా? చాలా రోజుల తర్వాత కనిపించారు. ప్రైస్ సామ్యుయేల్ గారు. శ్యామక్క, నిమ్మక్క, సాలెం అంకులు అందరికి ప్రైజ్ లార్డ్. మీ ఆడియో చాలా తక్కువ వస్తుందండి, కొంచెం మైక్ పట్టుకొని మాట్లాడదాం, చూద్దాం. క్రీస్తు నామంలో వందనములు అంకుల్. ఇప్పుడు వస్తుంది అంకుల్ వాయిస్? ఓకే ఓకే అంకుల్. మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా అప్లికేషన్ సపోర్ట్ కాలేదు, బట్
వేరే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ రోజే సపోర్ట్ చేసింది అన్నమాట. వండర్ఫుల్. ఈ టైం కి జాయిన్ అయ్యారు అంటే ఇంకా ముందు ఇంకా ముందు టైం ఉన్నప్పుడు అంతా నేను పార్టిసిపేట్ చేస్తాను అంకుల్. ఓకే, అయితే యాక్చువల్గా ఇది SSTT ప్రోగ్రామ్ కాదు, సండే స్కూల్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందన్నమాట. ఈ రోజు SSTT ప్రోగ్రామ్ సెలవు ఇచ్చాము. అవును 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 అంకుల్, చాలా హ్యాపీగా ఉంది అంకుల్. మామూలుగా అయితే నేను డ్యూటీ నుంచి వచ్చాను, చాలా టైర్డ్ గా ఉన్నాను, కానీ చూసుకుంటా ఉంటే ఇంకా ఆఫ్ చేయాలనిపించలేదు, అట్లా చూసుకుంటా ఉండిపోయాను. వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ గ్లాడ్. చాలా సంతోషం పిల్లల పిల్లల గురించి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను అంకుల్. Yes, thank you tamudu, thank you very much, praise the lord. Is the standing la kalusukunnaru, praise the lord అంకుల్. ఇందాక ఎవరు బర్త్డే అన్నారు, ఎవరు చూడండి. హా ఎవరు అమ్మ, ఎవరు ఉన్నారు? యాని క్రిస్టియన్, యాని గ్రేసి ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయారు అమ్మా? ఆ ఓకే. అమ్మ రేచల్ మమ్మీ ఉన్నారా? రేచల్ మమ్మీ ఉన్నారా? అమ్మ సత్య గారు మాట్లాడమ్మా. అలా ఉంచండి మొబైల్ ఫోన్, అలా ఉంచండి, కదపకండి. అంటే మెయిన్ గా నేను చిన్న సాక్ష్యం షేర్ చేసుకోవాలి. నాకు పెళ్ళైన వెంటనే స్పైనల్ యాక్సిడెంట్ లో స్పైనల్ కార్డ్ లో బ్రేక్ వచ్చింది అన్నమాట. అయితే డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇంకా మీకు పిల్లలు పుట్టరు, మీరు ఇంకా అడాప్ట్ చేసుకోండి అని చెప్పారు. అయితే 6 ఇయర్స్ వరకు మేము దేవునికి ప్రేయర్ చేస్తా ఉన్నాము, ప్రభువా ఒక్కళ్ళన్నా ఇవ్వండి అసయ్య, ఆ బిడ్డను మీ సేవకి ఇచ్చేస్తాను అని చెప్పేసి అనుకున్న నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను. అయితే డాక్టర్ అన్నారు వెంటనే వెళ్ళి అబార్షన్ చేసుకోండి, మీరు మీకు అవ్వదు, �ఇంకా మీ మెడికల్ టర్మ్ లో మీరు అసలు హెల్తీగా లేరు, బేబీ వెయిట్ గ్రో అవుతున్న కొద్ది మీరు చాలా సివియర్ అయిపోతుంది, మీకు మీ బిడ్డకు కూడా మంచిది కాదు అని చెప్తే గాడ్ మీద మేము డిపెండ్ అయిపోయి కంటిన్యూ అయ్యాము. చాలా క్రిటికల్ కండిషన్ లో ఇంకా నేనా పాప అన్న టైప్ అన్న సిచ్యువేషన్ వచ్చిన తర్వాత వచ్చేసింది. ఆ టైంలో మరి నాకు 2 మంత్స్ బిఫోర్ నాకు సిజేరియన్ చేసి పాపని వేర్ చేశారు. అయితే చాలా ఎనీథింగ్ మేము చనిపోతామేమో అనుకున్న సిచ్యువేషన్ లో పాప నాకు పుట్టింది. మరి 5 ఇయర్స్ వరకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు డాక్టర్స్, పాప బతికితే బతుకుతుంది లేకపోతే లేదు అన్నట్టు. కానీ నిజంగా గాడ్స్ గ్రేస్, మరి పాపకి ఇప్పుడు 9 ఇయర్స్ వచ్చాయి, తను హెల్దీగానే ఉంది. అయితే ఆ పాప తర్వాత నాకు మళ్ళీ ఎవరు ఇవ్వలేదు, మరి దేవుడు నాకు ఇంకెవరిని ఇవ్వలేదు. అయితే నేను ఈ లాక్డౌన్ టైంలో చాలా బాధపడ్డాను, ఎందుకంటే ప్రభా ఈ బిడ్డను నేను నీ సేవకి ఇస్తానని అనుకున్నాను. కానీ ఈ లాక్డౌన్ టైంలో టీవీకి ఎక్కువ అడిక్ట్ అయిపోతుంది, కార్టూన్ ఎక్కువ చూస్తుంది, ప్రభా లోకంలోకి వెళ్ళిపోతుందేమో అని నేను బాధపడుతున్న టైంలో మరి నిజంగా గాడ్స్ గ్రేస్ మరి నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు ఏసయ్య, తను ఈ సండే స్కూల్ కి రావడం, కీబోర్డ్ నేర్చుకోవడం, అలాగే వోకల్స్ నేర్చుకోవడం. తను నిజంగా ఎంతైతే వెనక్కి వెళ్ళిందో అంత ముందుకు వచ్చింది. ఇప్పుడు తను డైలీ బైబుల్ చదువుతోంది, ప్రేయర్ చేస్తుంది, సాంగ్స్ నేర్చుకుంటోంది, క్రాఫ్ట్స్ చేస్తుంది. పాపకే కాకుండా నాకు కూడా దేవుడు ఎంతో కృప చూపించాడు సండే స్కూల్ ట్రైనింగ్ తీసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ దేవుడు, మరి మిమ్మల్ని ఇంకా అతిగా ఇంకా ఎక్కువగా వాడుకోవాలని, అలాగే మీ మార్గంలో మేము కూడా రావాలని ఆశ. థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ చిన్న టెస్టిమనీ బట్టి ఇంకా ఎంతమందో మీలా సండే స్కూల్లో రావాలని నా ఆశ. మీరు నా గురించి లక్కీ గురించి కూడా ప్రే చేయండి. థ్యాంక్ యూ. మరి అమ్మ కరుణ గారు కూడా ఏదో సాక్ష్యం చెప్తా ఉన్నారు, ఇప్పుడు చెప్పించేదామా? తర్వాత అవకాశం తర్వాత, నెక్స్ట్ రేపు SSTT మళ్ళీ రివ్యూ ఒకటి ఉంది కదన్నా మనకి. అవునమ్మా రేపు SSTT లో ఇద్దాం. ఓకే, అందరూ అందరికి బాయ్ బాయ్. బాయ్ బాయ్ పిల్లలు, బాయ్, గాడ్ బ్లెస్ యు. అందరూ ఉండండి, సండే స్కూల్ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్ అందరూ ఉండండి, మిగతా అందరూ మీరు లీవ్ అయిపోవచ్చు. Okay, thank you. Thank you. God bless you. Repo the rep mali 4 o'clock ki. Okay. Uncle, recording. Sorry, cut off.